నిషామ్ ఇన్స్టిట్యూట్. ఎస్ఎస్సి జీడి టెస్ట్ నెంబర్ 9 ఎక్స్ప్లనేషన్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ బి ఇస్ కోడెడ్ యాజ్ 2, సో బి అనే లెటర్ని ఏం చేస్తున్నారండి, 2 అనే నెంబర్గా డీకోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎఫ్ ఈజ్ కోడెడ్ యాజ్ 8, ఎఫ్ అనే లెటర్ తీసుకుంటే మనకి 8 అనే నెంబర్గా డీకోడ్ చేస్తున్నారంట. నెక్స్ట్ సి ఈజ్ కోడెడ్ యాజ్ 4, సి అనే లెటర్ని ఏమో 4 అనే నెంబర్గా డీకోడ్ చేస్తున్నారు. నెక్స్ట్ జి ఈజ్ కోడెడ్ యాజ్ 3, హెచ్ ఈజ్ కోడెడ్ యాజ్ ఓ. నెక్స్ట్ ఏ ఈజ్ కోడెడ్ యాజ్ 9, ఎన్ ఈజ్ కోడెడ్ యాజ్ 7. దెన్ వాట్ ఈజ్ ద కోడ్ ఫర్ హెచ్ ఎన్ సిజీబి అన్నాడు. మరి హెచ్ఎన్ సిజీబి అనే దానికి ఆన్సర్ ఏమొస్తుంది అని అడిగాడు. సో దీన్ని మనం ఏమంటామంటే డైరెక్ట్ కోడింగ్ అని అంటామండి. డైరెక్ట్గా మనము ఈ లెటర్స్ని నెంబర్స్తో డీకోడ్ చేస్తున్నారు కాబట్టి అవేంటో చెక్ చేయండి ఒకసారి. ఫస్ట్ హెచ్ అనే లెటర్ తీసుకుంటే ఏమవుతుంది, 0గా డీకోడ్ చేశాడు. తర్వాత ఎన్ అనే లెటర్ తీసుకున్నారనుకోండి, ఎన్ అనేదాన్ని 7 అనే నెంబర్గా డీకోడ్ చేశాడు. నెక్స్ట్ సి అనే లెటర్ తీసుకుంటే 4 అనే నెంబర్గా డీకోడ్ చేశాడు. నెక్స్ట్ జి అనే లెటర్ తీసుకున్నారనుకోండి, జి అనే లెటర్ని 3 అనే నెంబర్గా డీకోడ్ చేశాడు. ఇక లాస్ట్లో బి అనేది తీసుకుంటే 2 అనే నెంబర్గా డీకోడ్ చేశాడు. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడ 07432. మరి అది చూడండి ఎక్కడ వస్తుంది 07432 అనేది. సో 07432 అనేటువంటిది తీసుకుంటే మనకి ఫస్ట్ ఆప్షన్లోనే ఉందండి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్ లెటర్ కోడింగ్ చేస్తున్నాడు. ఫోర్ ఆప్షన్స్ హ్యావ్ బీన్ గివెన్ అవుట్ ఆఫ్ విచ్ 3 ఆర్ అలైక్ ఇన్ సమ్ మేనర్. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి 3 ఆప్షన్స్ ఒక రకంగా ఉంటే ఒకటి మాత్రం డిఫరెంట్గా ఉందంట. సో దాన్నే మనం ఏమంటాము, ఆడ్ మ్యాన్ అవుట్ అని అంటాము. మరి అదేంటో కనుక్కోమంటున్నాడు. మరి చూడండి 36 59, 32 41, నెక్స్ట్ వన్ వచ్చరికి 51, నెక్స్ట్ 24 61, నెక్స్ట్ వచ్చరికి ఇక్కడ ఏమవుతుందండి 34. మరి ఇక్కడ రిలేషన్ ఏముంది అంటే ఫస్ట్ మీరు ఇక్కడ 36 అనే నెంబర్ని 3+6గా రాయండి. 3+6 -5+9. సో దీనికి ఆన్సర్ ఏం చేస్తారు అంటే 36లోనేమో 3+6 డిజిట్స్ యాడ్ చేయండి, -5+9. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది, 3+6 అంటే మనకి 9 వస్తుంది, మైనస్ ఇక్కడ 14. కాబట్టి 9 - ఇక్కడ ఎంత వస్తుంది అండి 14. కాబట్టి డిఫరెన్స్ ఎంత వస్తుంది, -5 వస్తుంది. మరి సెకండ్ ఆప్షన్కి వెళ్దాం. సెకండ్ ఆప్షన్లో ఏమవుతుంది, 32 ఉంది కాబట్టి 3+2 రాయండి, మైనస్ ఇక్కడ 41 ఉంది కాబట్టి 4+1 రాయండి. మరి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే మనకి 3+2 అంటే 5 అవుతుంది, -4+1 అంటే 5 అవుతుంది, డిఫరెన్స్ 0 అవుతుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్కి ఏమొస్తుందండి, 0 అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్కి రండి, 51 అన్నాడు కాబట్టి 5+1 అవుతుంది, మైనస్ ఇదేమో 2+4, ఓకేనా 2+4. మరి ఇక్కడ చూద్దాం ఒకసారి, 5+1 అంటే 6 అనే నెంబర్ వస్తుంది, మైనస్ 2+4 అంటే 6. మరి 6 - 6 ఎంత అండి, 0 అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా డిఫరెన్స్ కడితే 0 వస్తుంది. లాస్ట్ వన్ చూద్దాం, 61. కాబట్టి దీని ఏం రాయిస్తారు మీరు, 6+1గా రాయండి, సో 7 అవుతుంది. అలానే నెక్స్ట్ 34 అంటే 3+4 రాయండి, 7 అవుతుంది. మరి ఈ రెండింటికి డిఫరెన్స్ కట్టండి, 7 - 7 కడితే ఏమవుతుంది, 0 అవుతుంది. మరి ఇక్కడ నీకు సెకండ్ ఆప్షన్ కానీ థర్డ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ తీసుకుంటే 0స్ వస్తున్నాయి, ఒక ఫస్ట్ ఆప్షన్లో మాత్రం అలా రావడం లేదండి. కాబట్టి అందువల్ల ఏమవుతుంది అంటే అవన్నీ ఒక గ్రూప్గా ఉన్నాయి, ఇది ఆ గ్రూప్లో లేదు కాబట్టి అందువల్ల ఇది ఏమవుతుంది, డిఫరెంట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మనకి ఇక్కడ నెంబర్ సిరీస్కి సంబంధించి ఇచ్చారు. ఫస్ట్ ఆ నెంబర్స్ చూడండి, 52 56 65 81 106. మరి నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడిగాడు. సో ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ 2 నెంబర్స్కి డిఫరెన్స్ కట్టండి, ఎంత వస్తుంది, +4 వస్తుందండి. మళ్ళీ ఏం చేస్తారు, 56కి 65కి డిఫరెన్స్ కడితే +9 అవుతుంది. మరి ఇక్కడ ఉండి ఇదేమవుతుంది, 2² ఇదేమో 3² మరి నెక్స్ట్ ఇక్కడ గ్యారంటీకి ఎంత రావాలి, ఇక 3² అంటే నెక్స్ట్ 4² రావాలి. 4² అంటే ఏమవుతుందండి, 16. అంతే కదా, 65 + 16 ఎంత వస్తుందండి, 81 అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి రండి, ఈసారి ఏమవుతుంది, 5² అంటే 25. మరి లాస్ట్కి ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుందండి, 6² అంటే 36 కాబట్టి +36 చేయండి. మరి 106 అనే నెంబర్కి
36 అనే నెంబర్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇది 142 అనే నెంబర్ వస్తుంది. మరి ఈ 142 అనేది ఎక్కడ ఉంది అంటే ఆప్షన్లో మనకి ఫోర్త్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి డిఫరెన్స్ కట్టినడం వల్ల ఏమవుతుంది అంటే మనకి అందులో పర్ఫెక్ట్ స్క్వేర్స్ వస్తున్నాయండి. కాబట్టి అదే రీజన్ ఆ పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏవైతే ఉన్నాయో, సో దాన్ని కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తే లాస్ట్లో 6² అనేది 36 యాడ్ చేయండి. 106+36 చేస్తే 142 అవుతుంది ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ 6 కిడ్స్ ఆర్ సిట్టింగ్ ఇన్ 2 రోస్ ఫేసింగ్ నార్త్ అన్నారు. సో ఇక్కడ మొత్తం ఎంతమంది ఉన్నారండి, 6 మెంబర్స్ ఉన్నారంట కిడ్స్. వాళ్ళు ఎలా ఉన్నారు, ఫేసింగ్ నార్త్ ఉన్నారు. దేర్ నేమ్స్ ఆర్ ఫూజీ, ఉకేన్, యామ్, క్రిష్, కార్లీ, మ్యాక్. వాళ్ళ పేర్లు అలా ఉన్నాయండి. తర్వాత ఏమన్నాడు, ఫూజీ అండ్ మ్యాక్ ఆర్ సిట్టింగ్ డయాగనల్లీ ఆపోజిట్ అన్నారు. సో ఫూజీ అనే పర్సను అలానే నెక్స్ట్ ఉన్నసరికి మ్యాక్ అనే పర్సన్ ఏమవుతున్నారు, డయాగనల్గా ఉండాలి, అలానే ఆపోజిట్ అయి ఉండాలి. అంటే ఇప్పుడు గమనించాలి మనకి 2 రోస్లో గ్యారెంటీగా ఏమవుతారంటే కంపల్సరీగా నార్త్ ఫేసింగ్ అన్నారు కాబట్టి పైన ఒక రో తీసుకొని నార్త్ ఫేసింగ్, మళ్ళీ కింద ఒక రో తీసుకొని నార్త్ ఫేసింగ్. అంటే పైన ఒక 3 మెంబర్స్, కింద ఒక 3 మెంబర్స్ రావాలి. ఎందుకంటే డయాగనల్ అన్నాడు కాబట్టి డయాగనల్ అనే పదం వాడాడు కాబట్టి గ్యారెంటీగా ఏమవుతుంది, వాళ్ళందరూ నార్త్ ఫేసింగ్లోనే ఉండాలి. బట్ ఇక్కడ ఏమవుతుంది మనకి, నార్త్ ఫేసింగ్లో ఉన్నప్పుడు 2 రోస్లో ఉండాలి అన్నాడు. ఆ 2 రోస్ కూడా ఎలా ఉండాలి, ఫేసింగ్ నార్త్ అయి ఉండాలి. కాబట్టి అందువల్ల ఇలా తీసుకుంటాం. మరి నెక్స్ట్ వన్ చూడండి, ఉకేని ఈజ్ ఇన్ ద టాప్ రో అండ్ టు ది ఇమీడియట్ రైట్ ఆఫ్ ఫూజీ అన్నాడు. సో ఫూజీ అనే పర్సన్కి గ్యారంటీగా రైట్ సైడ్ అయి ఉండాలి, ఉకేన్ అనే పర్సన్ ఇంక ఎక్కడ ఉండాలి, టాప్లో ఉండాలి అన్నాడు. అంటే ఇప్పుడు ఏమండి, ఫూజీ అనే పర్సన్ ఇక్కడ వస్తారు, ఈ ఫూజీ అనే పర్సన్ ఇక్కడ వస్తే ఉకేన్ అనే పర్సన్ టాప్లో ఉంటారు, ఫూజీ కూడా టాప్లోకి వచ్చేస్తారు. మరి ఫూజీకి ఇమీడియట్గా రైట్ సైడ్ ఎవరు రావాలి, ఇక్కడ ఉకేన్, ఉకేన్ అనే పర్సన్ వస్తారు. మరి ఉకేన్ అనే పర్సన్ వస్తే ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఫూజీ మ్యాక్, ఫూజీ అనే పర్సన్ మ్యాక్ అనే పర్సన్ వీళ్ళిద్దరు ఎలా ఉంటారు, డయాగనల్గా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారండి మనకి, మ్యాక్ అనే పర్సన్ వస్తారు. కాబట్టి మళ్ళీ ఏం చేస్తారంటే రివర్స్ వెళ్ళాలి. ఒకసారి సెంటెన్స్ మనకి డైరెక్ట్గా ఇవ్వరండి, ఇండైరెక్ట్ సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తామంటే ముందు డైరెక్ట్ సెంటెన్స్ తీసుకుంటాము, తర్వాత మళ్ళీ వెనక్కి రివైజ్ చేసుకోవాలి. కాబట్టి అందువల్ల ఏమవుతుంది, మ్యాక్ అనే పర్సన్ ఇక్కడ వస్తారు. మరి తర్వాత చూడండి ఇంకా ఏమంటున్నాడు, క్రిస్ ఈజ్ ఇమీడియట్ టు ది లెఫ్ట్ ఆఫ్ మ్యాక్, మ్యాక్ అనే పర్సన్కి ఇమీడియట్గా లెఫ్ట్ ఇక్కడ ఎవరు వస్తారండి, క్రిష్ అనే పర్సన్ వస్తారు. ఓకేనా, క్రిష్ అనే పర్సన్ వస్తారు అన్నారు. సరే అండి, క్రిష్ ఈజ్ ఇమీడియట్ టు ది లెఫ్ట్ ఆఫ్ మ్యాక్ వైల్ యామ్ అండ్ క్రిష్ ఆర్ నాట్ ఇన్ ద సేమ్ రో. సో యామ్ అనేటువంటి పర్సన్ నెక్స్ట్ వన్ తీసుకున్నట్లయితే ఇంకొకరు ఎవరండి, యామ్ అండ్ క్రిష్ అనేటువంటి పర్సన్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఏమవుతారంట మనకి ఒకే రోలో ఉండరు. అంటే ఇక్కడ యామ్ అనే పర్సన్ ఉండరని గుర్తుపెట్టుకోవాలి. మరి యామ్ అనే పర్సన్ నీకు కింద రోలో రావడం లేదు అంటే ఇంకా గ్యారంటీగా ఏమవుతారు, పై రోలో వస్తారు. మరి పై రోలో వచ్చారంటే ఇంకొకరు మిగిలిపోయారు, వాళ్ళు ఎవరో చూడండి ఒకసారి, ఫూజీ, ఉకేన్, యామ్, క్రిస్, క్యార్లీ. సో చార్లీ అనేటువంటి పర్సన్ తీసుకున్నారనుకోండి, సో ఈ చార్లీ అనే పర్సన్ తీసుకున్నట్లయితే అతని గ్యారంటీగా ఇంకా డౌన్లో రావాలి. మరి నేను ఒకసారి క్వశ్చన్ చూద్దాం, హూ ఈజ్ సిట్టింగ్ ఆపోజిట్ టు చార్లీ. మరి చార్లీ అనే పర్సన్కి ఆపోజిట్లు ఎవరున్నారు అన్నాడు, ఎవరున్నారండి ఆపోజిట్లో చూడండి ఒకసారి ఎక్కడ, సో ఫూజీ అనే పర్సన్ ఉన్నారు. కాబట్టి చార్లీ అనే పర్సన్కి ఆపోజిట్ ఎవరు వస్తున్నారు, ఫూజీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఆ ఫూజీ అనేటువంటిది తీసుకున్నట్లయితే మనకు ఆప్షన్ ఎక్కడ ఉంది, ఫోర్త్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ నెంబర్ సిరీస్ మీద ఇచ్చారు అండి ప్రాబ్లమ్స్, 18, 36, 108, నెక్స్ట్ 432, నెక్స్ట్ 2160, ఇక లాస్ట్ ఇక్కడ నెంబర్ ఏమొస్తుందని అడిగాడు. సో మీరు ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్ గమనించారంటే 18 నుంచి 36 ఎలా వస్తుందంటే ఇంటూ 2 చేశారండి. 18 2 ఎంత, 36. మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి రండి, ఇంటూ 3 36 ఇంటూ 3 చేస్తే 108 వస్తుంది. నెక్స్ట్ ఇంటూ 4 చేయండి, 432 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారు, ఇంటూ 5. మరి కంటిన్యూషన్గా ఇక్కడ తీసుకుంటే ఇంటూ 6 చేయాలి. మరి 2160 అనే నెంబర్ని ఇంటూ 6 చేయండి, ఎంత వస్తుంది ఆన్సర్ మనకి ఇక్కడ, సో 12,960 అనే నెంబర్ వస్తుందండి. ఇక్కడ మీరు మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఇక్కడ మనకి 12,960 వస్తుంది. మరి అది ఎక్కడుంది ఆన్సర్లో అంటే మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా ఇచ్చినప్పుడు ఇది నేను డైరెక్ట్గా ఎలా చేయగలుగుతున్నానంటే మన ఆప్షన్స్ కూడా చెక్ చేసుకోవాలని చెప్పాము ఆల్రెడీ. 0 అనేది యాస్టీస్గా వస్తుంది, 6 ఇంటూ 6 36.
అంటే ఇక్కడ ఉండి సెకండ్ ప్లేస్లో గ్యారెంటీగా సిక్స్ అనే నెంబర్ ఎక్కడ వస్తుంది అంటే సెకండ్ ఆప్షన్లోనే ఉంది. కాబట్టి అందువల్ల నేను డైరెక్ట్గా చెప్పగలిగా అంతేదాని మన డైరెక్ట్గా ఇక్కడ మైండ్ క్యాలిక్యులేషన్ అనేటువంటిది ఆప్షన్ చూడకుండా నువ్వు చేసావు అనుకోండి గ్యారెంటీగా ఏమవుతుంది మిస్టేక్ వస్తుంది. కాబట్టి అవి కూడా చెక్ చేసుకోవాలి. మళ్ళీ నువ్వు మల్టిప్లికేషన్ అంతా చేసి ఆ 12,960 వచ్చేంత వరకు కూడా నువ్వు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి స్టార్టింగ్ ఎలాగో జీరో ఉంటుంది, 6 × 6 = 36 అంటే గ్యారెంటీగా 10th ప్లేస్లో 6 అనే నెంబర్ ఉండాలి అంటే సెకండ్ ఆప్షన్లోనే ఉంది. మరి థర్డ్ 4th 1లో లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 13 అనే నెంబర్ నుంచి 196 ఎలా వస్తుంది, మరి 9 నుంచి నెక్స్ట్ నెంబర్ ఏంటి అని అడిగాడు. మరి ఇక్కడ ఉండి ఏమవుతుందండి, 13 + 1 + 1 యాడ్ చేసి స్క్వేర్ చేశాడు. మరి 13 + 1 అంటే ఎంత అవుతుంది మనకి, 14. మరి 14 స్క్వేర్ చేశారనుకోండి 196 అవుతుంది. మరి సేమ్ ఇక్కడ కూడా రండి, 9 అనే నెంబర్కి +1 యాడ్ చేయండి, 10 అవుతుంది. కాబట్టి 10² అంటే ఎంత, సో 10² అంటే ఎంత అవుతుందండి మనకి, ఇక్కడ 100 వస్తుంది. కాబట్టి 100 అనే నెంబర్ మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మరి ఈ 100 అనే నెంబర్ చూడండి ఎక్కడ వస్తుంది మనకి ఆన్సర్లో, అంటే ఫస్ట్ ఆప్షన్లో వస్తుంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మేట్ అనే స్పెల్లింగ్ తీసుకున్నారు. ఈ మేట్ అనే స్పెల్లింగ్ని ఏం చేశాడు, నీకు ఇక్కడ నేట్ అని రాశాడు, NATE నేట్. మరి ఈ మేట్ అనే స్పెల్లింగ్కి నేట్ అనే స్పెల్లింగ్ ఎలా వస్తుంది. అలానే నెక్స్ట్ ఫేట్ అనే స్పెల్లింగ్, ఈ ఫేట్ అనే స్పెల్లింగ్ నుంచి నీకు ఆన్సర్ ఏమొస్తుంది అని అడిగాడు. అయితే ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా గమనించాలి, ఎం అనే లెటర్ తర్వాత వెంటనే ఎన్ అనే లెటర్ తీసుకున్నారనుకోండి, మరి ఎఫ్ తర్వాత జి అనే లెటర్ తీసుకుంటే గేట్ అనే స్పెల్లింగ్ కూడా కరెక్ట్ అయ్యింది. బట్ మనం చెప్పాం ఇంతకుముందు కూడా ఒక క్లాసెస్లో, అది ఆప్షన్లో ఉందా లేదంటే లేదండి. మరి ఆప్షన్లో లేదు అంటే అది మిస్టేక్ ఏం కాదు, మరి ఇంకొక లాజిక్ చూసుకోవాలి. ఆ లాజిక్ ఏంటి అంటే ఎం అనే లెటర్కి ఆపోజిట్ లెటర్ ఏమవుతుంది, ఎన్ అవుతుంది. అంటే రెండు యాడ్ చేయండి 27 వస్తుంది. ఎం అంటే 13, ఎన్ అంటే 14, రెండు యాడ్ చేస్తే 27. 27 వస్తే యాస్టిస్కి ఏమవుతుంది మనకి, ఆపోజిట్ లెటర్స్ అని చెప్పాం. మరి ఇప్పుడు చెప్పండి ఇందులో మనకి ఎఫ్ అనే లెటర్కి ఆపోజిట్ ఏమవుతుంది, యు అనే లెటర్ వస్తుంది. రిమైనింగ్ అన్నీ కూడా యాస్టిస్కి అలానే వస్తాయి. కాబట్టి యుఏటిఈ అది ఎక్కడ వస్తుంది ఆప్షన్లో, మనకి 4th ఆప్షన్లో వస్తుంది. ఓకే, 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ ఇక్కడ మనకి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనే టాపిక్ నుంచి అడిగాడు. సో ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పాం, ఇలా ఇచ్చినప్పుడు సింబల్స్ 1 by 1 చెక్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఫస్ట్ నెంబర్ చూడండి, 32, 8, 14, 7, 16. మరి ఇక్కడ ఏమంటున్నాడు, సెలెక్ట్ ది కరెక్ట్ కాంబినేషన్ సైన్స్ టు రీప్లేస్ స్టార్ సింబల్స్ అండ్ ది బ్యాలెన్స్ ది గివెన్ ఈక్వేషన్ అన్నాడు. మరి ఈ స్టార్ సింబల్స్ దగ్గర ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి అంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి, ప్లస్ ఇజ్ ఈక్వల్ టు నెక్స్ట్ డివైడెడ్ బై ఇంటూ అన్నాడు. మరి ఇలా చేస్తే ఈక్వేషన్ బ్యాలెన్స్ అవుతుందో లేదో చెక్ చేద్దాం ఒకసారి. మరి 32 + 8 అంటే ఏమవుతుందండి, 40 అనే నెంబర్ వస్తుంది. మరి ఇక్కడ తీసుకున్నారనుకోండి, 14 / 7 అంటే 2 × 16 ఏమవుతుంది, 32 అవుతుంది. మరి రెండు ఈక్వల్ అవుతాయంటే కావు కదా, మరి కావు అంటే గ్యారెంటీ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయిపోతుంది. మరి ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయితే ఏం చేస్తాం, మళ్ళీ సెకండ్కి వెళ్ళండి, 32, 8, 14, 7, 16. మరి నెక్స్ట్ ఈసారి ఏం చేశాడు, ఇంటూ - ప్లస్ ఈజ్ ఈక్వల్ అన్నాడు. మరి ఇక్కడ కూడా బాడ్మాస్ రూల్ ప్రకారం వెళ్దాం. మరి బాడ్మాస్ రూల్ ప్రకారం తీసుకున్నట్లయితే మనకి 32 × 8 చేయండి, సో ఎంత వస్తుంది, 3 × 2 = 16. సో 16 అంటే క్యారీ 1. నెక్స్ట్ 8 × 3 = 24 + 1 = 25, 256 అవుతుంది. మరి 256 అయితే నెక్స్ట్ ఏమవుతుంది, ఇది -14 + 7 = 16 అనే నెంబర్ వస్తుందా, రాదు కదా. ఇక్కడ 256 ఉంది అంటే మనం ఇంకా ఈక్వేషన్ చేయాల్సిన అవసరం లేదండి, చాలా ఎక్కువ వస్తుంది ఆన్సర్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ అవుతుంది. మరి నెక్స్ట్ 3rd చూడండి ఒకసారి, 3rd తీసుకున్నట్టయితే మళ్ళీ నెంబర్స్ రాయండి, 32, 8, 14, 7, 16. మరి ఈసారి ఏమన్నాడు, -(((), తర్వాత ఇజ్ ఈక్వల్. మరి ఇందులో కూడా బాడ్మాస్ రూల్ని యూజ్ చేయండి. ఫస్ట్ బాడ్మాస్ రూల్ యూజ్ చేయడం వల్ల ఇదేమవుతుంది మనకి, 2 times క్యాన్సిల్ అవుతుంది. మరి ఇప్పుడు ఏమండి, 8 × 2 ఎంత అవుతుంది, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలిగా, 8 × 2 ఎంత అవుతుంది, 16 అవుతుంది. మరి 32 - 16 ఎంత, సో ఇక్కడ రాసుకోండి, 32 - 16, కాబట్టి 16 అనే నెంబరే వస్తుంది. మనకి ఎంత ఇచ్చాడు, 16 ఏజ్. కాబట్టి 3rd ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి. ఇక 3rd ఆప్షన్ ఒకవేళ కానీ రాంగ్ అయిపోయింది అనుకోండి, మనం 4th ఆప్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో అది కూడా చెప్పాం మనం క్లాసెస్లో చెప్పేటప్పుడు,
థర్డ్ ఆప్షన్ రాంగ్ అయిపోతే ఆటోమేటిక్గా ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. కాబట్టి అందువల్ల ఏంటి అంటే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ వచ్చింది కాబట్టి ఇక మేము ఫోర్త్ ఆప్షన్ దగ్గరికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది రాంగ్ వచ్చినా కానీ రాంగ్ వచ్చింది అనుకో ఆటోమేటిక్గా ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అయిపోయింది. కాబట్టి ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇండియా అనేటువంటిది కంట్రీ అవుతుంది అన్నాడు. సో ఇండియా కంట్రీ అయినట్లయితే ఢిల్లీకి ఉన్న రిలేషన్ ఏంటి అన్నాడు. మరి ఢిల్లీ అనేది ఏంటండి, మనకు తెలిసినటువంటి రిలేషనే కదా. సో ఢిల్లీ అనేటువంటిది ఏంటి అంటే క్యాపిటల్. సో అక్కడ రాసుకోండి, ఢిల్లీ అనేటువంటిది ఏమవుతుంది అంటే మనకి సో ఇండియాకి సంబంధించినటువంటి క్యాపిటల్. సో మన కంట్రీ యొక్క క్యాపిటల్ కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, సో థర్డ్ ఆప్షన్. సో మనకి ఎస్ఎస్సి జీడీ ఓరియంటేషన్లో సో ఇలా కూడా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేవి, గమనించండి. కంట్రీస్ అండ్ క్యాపిటల్స్, కరెన్సీస్, అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఎనిమల్స్, వచ్చేసరికి స్మాల్ సైజ్లో ఉన్నటువంటి ఎనిమల్స్ని ఏమంటారు, సో ఇవన్నీ కూడా అడుగుతాడు. కాబట్టి ఇది మనకి ఎనాలజీలో ఉన్నటువంటి వర్డ్ ఎనాలజీ గురించి సంబంధించి అడిగాడు క్వశ్చన్. నెక్స్ట్ సో ఇక్కడ ఉండి, ఫోర్ వర్డ్స్ ఆర్ గివెన్ అవుట్ ఆఫ్ విచ్ త్రీ ఆర్ అలైక్ ఇన్ సమ్ మేనర్ వైల్ వన్ ఈజ్ డిఫరెంట్ అన్నాడు. మరి ఇందులో ఒకటి డిఫరెంట్గా ఉందంట, అది ఏడో చెక్ చేయమంటున్నాడు. బాస్కెట్, బ్యాగ్, బౌల్, వీల్ బోరో అన్నాడు, వీల్ బారో. సో మీరు గమనించినట్లయితే బాస్కెట్, బ్యాగ్, బౌల్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే మనకి సేమ్ షేప్ కలిగి ఉంటాయి. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి మనకి ఏమవుతుంది అంటే షేప్ అనేటువంటిది తీసుకుంటే మనకి 3D ఫిగర్స్ అని అంటాం. ఓకేనా, సిమిలర్గా ఉంటాయండి ఇవి. బట్ ఇక్కడ వీల్ బారో అనేటువంటిది ఏమవుతుంది అంటే మనకి సో ఇక్కడ మనకి షేప్ వైజ్ తీసుకున్నట్లయితే దానికి సంబంధం లేకుండా ఉంటాయి. కాబట్టి ఇక్కడ సిమిలర్ షేప్ కలిగి ఉంటాయి. కాబట్టి బాస్కెట్ కానీ, బ్యాగ్ కానీ, బౌల్ కానీ తీసుకున్నట్లు. కాబట్టి అందువల్ల ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ అనేది మనకి డిఫరెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈసారి ఉండి వర్డ్ ఎనాలసిస్లో అడిగాడు, డేకి నైట్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి అంటే డేకి ఆపోజిట్ ఏం చేస్తాం మనము, నైట్ అని తీసుకుంటాం. సో ఇవి ఏమవుతాయంటే యాంటనమ్స్ అవుతాయి. మరి మార్నింగ్ అనేటువంటిది తీసుకున్నారనుకోండి, మార్నింగ్ అనే స్పెల్లింగ్ తీసుకుంటే ఈ మార్నింగ్ అనే స్పెల్లింగ్కి మనకు ఆపోజిట్ తీసుకుంటే ఏమవుతుంది, ఈవినింగ్ అనే ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే మనకి యాంటనమ్స్, సినానమ్స్ అనేటువంటివి కూడా మీరు చదువుకోవాలండి. సో యాంటనమ్స్, సినానమ్స్ బేస్డ్గా అడిగాడు క్వశ్చన్ మనకి. కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే మార్నింగ్ అనే దానికి ఈవినింగ్ వస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ లాజికల్ వెన్ డయాగ్రామ్ నుంచి అడిగాడు క్వశ్చన్, రీడ్ ది గివెన్ ఫిగర్ అండ్ ఫైండ్ ది రీజన్ రిప్రజెంటెడ్ పర్సన్స్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్, ఎంప్లాయిడ్, బట్ నాట్ కన్ఫర్మ్డ్ ఇన్ ఏ జాబ్ అన్నాడు. సో గ్యారెంటీ ఏమై ఉండాలి, ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, అలానే ఎంప్లాయీ అయి ఉండాలి. అలా ఉన్నటువంటి రీజన్ ఏంటో చెప్పమంటున్నాడు. మరి చూడండి, ఎడ్యుకేటెడ్, ఎంప్లాయీ, ఈ టూ సర్కిల్స్లో ఏమొస్తుంది, బి అనే లెటర్ వస్తుంది, డి అనే లెటర్ వస్తుంది. మరి ఇంకా ఏమంటాడు, బట్ నాట్ కన్ఫర్మ్డ్ ఇన్ జాబ్, కానీ ఇక్కడ వచ్చేసరికి జాబ్ కన్ఫర్మ్ కాకూడదు అన్నాడు. ఎవరికి జాబ్ కన్ఫర్మ్ అయింది, ఈ అనే పర్సన్కే జాబ్ కన్ఫర్మ్ అయింది. కానీ ఈ బి అనే పర్సన్ కానీ, డి అనే పర్సన్ కానీ తీసుకుంటే వీళ్ళు ఏమవుతున్నారండి, జస్ట్ ఎడ్యుకేటెడ్ అండ్ ఎంప్లాయిడ్, సో జాబ్ అనేది లేదు వాళ్ళకి. కాబట్టి అలాంటి రీజన్ ఏమవుతుంది అంటే బి అనే లెటర్ వస్తుంది, డి అనే లెటర్ వస్తుంది. కాబట్టి బిడి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కోడింగ్ డీకోడింగ్ చూడండి, ఇన్ ఏ సెట్ అయిన కోడ్ లాంగ్వేజ్ సాక్, ఎస్ఏసీకే సాక్ అనే స్పెల్లింగ్కి ఆర్జెడ్ బీజేగా రాశాడంట. మరి ఈ ఆర్జెడ్ బీజే అనేటువంటి ఎలా వస్తాయంటే ఎస్ అంటే 19, ఆర్ అంటే 18. కాబట్టి ఇక్కడ రీజన్ -1. ఇక్కడ ఏ అంటే 27 తీసుకోవాలి, జెడ్ అంటే 26. మనం చెప్పాం ఆల్రెడీ ఏ అనేటువంటిది 1 అన్నా ఏనే, 27 అన్నా ఏనే. బట్ మనకు వచ్చిన సందర్భాన్ని బట్టి మనం లెటర్స్ నెంబర్స్ తీసుకోవాలండి ఇక్కడ. కాబట్టి ఇక్కడ రీజన్ ఏమవుతుందంటే -1. ఇదేమో 3, ఇదేమో 2, ఇది కూడా ఏమవుతుంది -1. కే అంటే 11, జే అంటే 10, ఇది కూడా -1. మరి రీజన్ ఏంటి అండి, ఇక్కడ మనకి అంటే -1 చేస్తున్నాడు. మరి అమౌంట్ అనే స్పెల్లింగ్ తీసుకోండి, ఈ అమౌంట్ అనే స్పెల్లింగ్ తీసుకుంటే ఇందులో కూడా ఏం చేస్తున్నారు, -1 -1 -1 -1 -1. మరి ఏ అనే లెటర్కి -1 చేస్తే 27 తీసుకోవాలి, 27 - 1 అంటే 26. కాబట్టి జెడ్ అనే లెటర్ వస్తుంది. మరి ఎమ్ అంటే 13 - 1 అంటే ఏం చేస్తారు, -1 అంటే దానికి ప్రిసీడింగ్ లెటర్ రాయాలి. కాబట్టి ఎల్ అవుతుంది. ఎమ్కి ప్రిసీడింగ్ లెటర్ తీసుకుంటే ఓకి ప్రిసీడింగ్ లెటర్ ఏమవుతుందండి, ఎన్ అనే లెటర్ వస్తుంది. యూకి ప్రిసీడింగ్ లెటర్ టీ, అలానే ఎన్కి ప్రిసీడింగ్ లెటర్ ఏమవుతుంది ఎమ్, టీకి ప్రిసీడింగ్ లెటర్ ఎస్. మరి జెడ్ఎల్ ఎన్టీ ఎంఎస్, జెడ్ఎల్ ఎన్టీ ఎంఎస్ అనేది చూడండి ఎక్కడ వస్తుంది మనకి, సెకండ్ ఆప్షన్లో వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
కాబట్టి ఇలా చేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఆప్షన్స్ కూడా గమనించండి. కాబట్టి ZL NTMS అనేటువంటి మీరు కన్ఫ్యూజ్ చేసే విధంగానే ఉంటాయి ఆప్షన్స్ కూడా. కాబట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదండి, కొంచెం జాగ్రత్తగా అంతా చేసిన తర్వాత ఆప్షన్స్ కూడా కొంచెం జాగ్రత్తగా గమనించండి. ZL NTMS అనేది మనకి సెకండ్ ఆప్షన్లో వస్తుంది. ఫైండ్ ది మిస్సింగ్ నెంబర్ ఫ్రమ్ ది బిలో ఆప్షన్స్ అన్నాడు. మరి ఇక్కడ మిస్సింగ్ నెంబర్ రావాలి అంటే ఒకసారి చూద్దాం రీజన్ ఏంటనేది. సో 70 to 54 నుంచి 80 to 18 అనే నెంబర్ ఎలా వస్తుంది అంటే, సో ఇక్కడ డిఫరెన్స్ కట్టండి. 72 కి 54 కి డిఫరెన్స్ కట్టినట్లయితే 18 అనే నెంబర్ వస్తుంది. మరి నెక్స్ట్ చూడండి, 64 - 38 చేయండి. మరి 64కి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ 38కి కానీ మీరు డిఫరెన్స్ కట్టినట్లయితే మరి దానికి ఆన్సర్ ఎంత వస్తుంది అనేది చెక్ చేసుకోవాలి. మరి చూడండి ఒకసారి, 64లో నుంచి 38 అనే నెంబర్ని కానీ లెస్ చేసినట్లయితే మనకి, సో ఇక్కడ ఎంత వస్తుందండి ఆన్సరు, 26 వస్తుందండి. మరి ఈ 26 అనే నెంబర్ ఎక్కడ వస్తుంది అంటే మనకి థర్డ్ ఆప్షన్లో వస్తుంది. ఓకే, థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ అక్కడ గమనించండి ఏం లేదండి, జస్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి సైడ్ ఉన్న నెంబర్లకి డిఫరెన్స్ కడుతున్నారు. 72కి 54కి డిఫరెన్స్ 18 అయినప్పుడు 64కి 38కి డిఫరెన్స్ ఎంత అవుతుంది మనకి, 26 అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్, 8 పీపుల్ ABCDEF G&HR సిట్టింగ్ అరౌండ్ ఏ సర్కిల్ టేబుల్. సో ఇక్కడ మనకి మొత్తం ఎంతమంది ఉన్నారు అంటే 8 మెంబర్స్ ఉన్నారు. ఈ 8 మెంబర్స్ కూడా ఎలా ఉన్నారు, ఒక సర్కిల్ టేబుల్ చుట్టూ కూర్చొని ఉన్నారంట. ఏ అండ్ బిఆర్ ఫేసింగ్ టువర్డ్స్ ది సెంటర్. ఏ అనే పర్సన్, బి అనే పర్సన్ ఎలా ఉన్నారండి, సెంటర్ ఫేసింగ్లో ఉన్నారంట. ఓకేనా, కాబట్టి మనం చెప్పాము ఆల్రెడీ ఫేసింగ్ ది సెంటర్ ఉండొచ్చు, ఆపోజిట్ ఫేసింగ్ ది సెంటర్ ఉండొచ్చు, కాబట్టి వాళ్ళు ఎలాగైనా ఇవ్వచ్చు. మరి తర్వాత ఏమవుతుంది, వైల్ ది అదర్ 6 పీపుల్ ఆర్ ఫేసింగ్ ఆపోజిట్ ది సెంటర్, రిమైనింగ్ మొత్తం కూడా ఆపోజిట్ అవుతున్నారు అన్నారు. మరి ఇక్కడ ఉండి ఏఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ హెచ్ అన్నారు. సో ఏ అనే పర్సన్ ఏమవుతున్నారంట, హెచ్ అనే పర్సన్కి రైట్ సైడ్ వచ్చేసరికి సెకండ్ పర్సన్ అన్నారు. మరి ఇప్పుడు ఏ అనే పర్సన్ని ఎలా తీసుకుంటాము అంటే, సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలంటే హెచ్ అనే పర్సన్ని కూర్చోబెట్టాలి. మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను హెచ్ అనే పర్సన్ ఎలా తీసుకున్నాను అంటే, గ్యారంటీగా ఏమవుతారు, ఏ అండ్ బి మాత్రమే మనకి ఏమవుతుంది, ఫేసింగ్ ది సెంటర్ అన్నాడు. మరి రిమైనింగ్ పర్సన్స్ ఏమవుతారు, ఆపోజిట్ ఫేసింగ్ ది సెంటర్ అవుతారు. కాబట్టి సో ఇక్కడ ఆపోజిట్ ఫేసింగ్ ది సెంటర్ తీసుకోండి. కాబట్టి హెచ్ అనే పర్సన్ ఆపోజిట్ ఫేసింగ్ ది సెంటర్ ఉన్నప్పుడు ఏ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ హెచ్ అన్నారు. కాబట్టి ఇప్పుడు రైట్ అంటే ఏమవుతుందండి, ఇట్ సైడ్ రావాలి. ఇక్కడ ఎవరు వస్తారు, ఏ అనే పర్సన్ వస్తారు. కానీ ఏ అనే పర్సన్ ఎలా ఉండాలి, ఫేసింగ్ ది సెంటర్ ఉండాలి, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఏ అనే పర్సన్ గ్యారంటీ ఏమవుతారు, ఫేసింగ్ ది సెంటర్, వీళ్ళిద్దరి మధ్యలో ఒకరు రావాలి. మరి నెక్స్ట్ వన్ చూడండి, ఇంకా ఏమి ఇచ్చాడు కంటిన్యూషన్లో మనకి, బి సీట్స్ థర్డ్ టు ది లెఫ్ట్ ఆఫ్ ఏ. సో బి అనే పర్సన్ ఎలా ఉన్నారంటండి, ఏ అనే పర్సన్కి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి థర్డ్ పర్సన్. మరి ఇక్కడ ఉండి ఏ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది మనకి, లెఫ్ట్ రైట్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ క్లాక్ వైజ్లో వెళ్తే లెఫ్ట్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్లో వెళ్తే రైట్ అవుతుంది. కాబట్టి బి అనే పర్సన్ ఎలా వస్తున్నాడంట, థర్డ్ పొజిషన్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ ఉండి ఏకి ఫస్ట్ సెకండ్ థర్డ్, మరి థర్డ్ పొజిషన్లో ఉండాలి. బి అనే పర్సన్ ఎలా ఉంటాడు, ఫేసింగ్ ది సెంటర్. కాబట్టి గ్యారెంటీగా ఫేసింగ్ ది సెంటర్ కూడా ఇవ్వాలి. ఇంకా రిమైనింగ్ అంతా కూడా ఏమవుతారు, ఆపోజిట్ ఫేసింగ్ ది సెంటర్. అంటే ఇక్కడ ఉండి వీళ్ళు గ్యారెంటీ ఏమవుతారు, ఆపోజిట్ ఫేసింగ్ ది సెంటర్ వస్తుంది. మరి నెక్స్ట్ చూడండి, డి సీట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ జి అనే పర్సన్కి సెకండ్ రైట్. సరే తర్వాత చూద్దాం. మరి ఇక్కడ మొత్తం 1, 2, 3, 4, 5, 6 మెంబర్స్, ఇంకో 2 మెంబర్స్ ఉన్నారండి. ఆ 2 మెంబర్స్ ఎలా వస్తారో చూద్దాం ఒకసారి. డి సీట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ జి అనే పర్సన్కి తీసుకుంటే రైట్ సైడ్ సెకండ్ పర్సన్ డి అంట. మరి డి అనే పర్సన్ రావాలంటే మనకి ఇంకా ఇక్కడ క్లారిటీ లేదు, అంటే లింక్ చూసుకోవాలి. ఇక్కడ లింక్స్ ఏమి వస్తున్నాయో చూద్దాం ఒకసారి. నెక్స్ట్, జీఈజ్ నేదర్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి నార్ ఏ అన్నాడు. ఏ అనే పర్సన్కి అలానే బి అనే పర్సన్కి తీసుకుంటే మనకి నైబర్ కాదు. అంటే ఇక్కడ చూడండి, బి అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు కదా, బి అనే పర్సన్కి ఇటు సైడ్ రాడు. కాబట్టి ఇక రిమైనింగ్ 2 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 2 యారో సింబల్స్ ఇవ్వండి. అంటే జి అనే పర్సన్ ఏమవుతారు మనకి, వీళ్ళు గ్యారెంటీ ఏమవుతారు, ఆపోజిట్ ఫేసింగ్ ది సెంటర్ ఉంటారు. ఇక జి అనే పర్సన్ గురించి చూడండి ఒకసారి ఏమి ఇచ్చాడు ఇందులో మనకి, జీఈజ్ నైదర్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి నార్ ఏ అనే పర్సన్కి నైబర్స్ కాదు. అంటే ఇక్కడ జి అనే పర్సన్ ఇక్కడ రాడు, ఇక్కడ రాడు. బి అనే పర్సన్కి నైబర్స్ కాదు కాబట్టి ఇక్కడ రాడు. ఇక గ్యారెంటీ ఏమవుతుంది, జి అనే పర్సన్ ఇక్కడ వస్తుంది. అది కాబట్టి మనకి ఏంటి అంటే 1/1 లింక్స్ ఉంటాయి, చెక్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ నెక్స్ట్ ఇది, జీఈజ్ నైదర్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బి నార్ ఏ. కాబట్టి బీకి ఏబికి నైబర్స్ కాదు.
ఈ అండ్ ఎఫ్ ఆర్ ఇమీడియట్ నైబర్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నాడు. ఈ అనే పర్సన్, ఎఫ్ అనే పర్సన్ గ్యారంటీగా ఏమవుతారంటే, ఇక్కడ మనకి వచ్చేసరికి, ఇక్కడ వచ్చేసరికి చూడండి, ఈ అండ్ ఎఫ్ అనే పర్సన్ తీసుకున్నట్లయితే ఇమీడియట్ నైబర్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నారు. అది మనకు తెలిసిందే కదా, ఇంక రిమైనింగ్ 2 పర్సన్స్, ఇంక మిగతా వాళ్ళంతా కూడా అవుట్ సైడే ఉంటారు, కానీ వాళ్ళిద్దరు పక్క పక్కన ఉండాలి. మరి దీనికన్నా కానీ ముందు మనం ఏం చేయాలి అంటే, ఈ పాయింట్ దగ్గరికి రావాలి, డి అనే పర్సన్ దగ్గర ఉండి, డి సీట్స్ సెకండ్ టు ది రైట్ ఆఫ్ జీ, జీ అనే పర్సన్ దగ్గర నుంచి చూస్తే సెకండ్ రైట్ అన్నారు. కాబట్టి ఇక్కడ నుంచి కౌంట్ చేయండి, ఫస్ట్ సెకండ్. కాబట్టి ఇక్కడ ఎవరు వస్తారండి, డి అనే పర్సన్ వస్తారు. కాబట్టి డి అనే పర్సన్ ఇక్కడ తీసుకోండి. మరి ఇంకా ఎవరు వస్తారు మనకి, ఇక్కడ సి అనే పర్సన్ కూడా రావాలి. మరి సి అనే పర్సన్ ఎక్కడ వస్తారంటే ఇక్కడ వస్తారు, ఎందుకంటే ఈ అనే పర్సన్, ఎఫ్ అనే పర్సన్ ఎలా ఉండాలి, వాళ్ళిద్దరు కూడా నైబర్స్ అయి ఉండాలి. కాబట్టి ఈ అనే పర్సన్, ఎఫ్ అనే పర్సన్ నైబర్స్ అయి ఉండాలి అంటే, ఇక్కడ ఈ ఎఫ్ అనేటువంటి పర్సన్స్ ఎక్కడైనా రావచ్చు. ఇక్కడ ఈ తీసుకుంటే ఇక్కడ ఎఫ్ వస్తారు, లేదా ఇక్కడ ఈ తీసుకుందాం అనుకోండి ఇక్కడ ఎఫ్ వస్తారు. అది కాబట్టి మనకి ఏమవుతుందంటే ఫైనల్గా డయాగ్రామ్ ఇలా వస్తుందండి. మరి ఇందులో నుంచి క్వశ్చన్స్ చూడండి, ఒకసారి ఏమడిగాడు మనకి ఇందులో, హూ ఈజ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ సి అన్నాడు. మరి సి అనే పర్సన్ తీసుకుంటే ఇతనికి లెఫ్ట్ సైడ్ ఎవరు వస్తున్నారు, బి అనే పర్సన్ వస్తున్నారు. కాబట్టి ఆ బి అనే జోన్ ఎక్కడ ఉంది మనకు ఆప్షన్లో, సెకండ్ ఆప్షన్లో. ఓకే, సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇలా మనకి 2 మెంబర్స్ ఏమో ఫేసింగ్ ది సెంటర్, రిమైనింగ్ ఏమవుతున్నారంటే 6 మెంబర్స్ ఆపోజిట్ ది ఫేసింగ్ సెంటర్ ఇచ్చినప్పుడు, సో అందులో లెఫ్ట్ రైట్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ మనకి ఫేసింగ్ ది సెంటర్ ఉన్నారనుకోండి, మనకి లెఫ్ట్ అనేది ఏమవుతుంది, క్లాక్ వైజ్ అవుతుంది. ఆపోజిట్ ఫేసింగ్ ద సెంటర్ ఉందనుకోండి, లెఫ్ట్ అంటే మనకి యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది. కాబట్టి ఆ డైరెక్షన్ బట్టి మనం ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాం. ఎంఎన్ఓపి ఆర్ ప్లేయింగ్ కార్డ్స్ సిట్టింగ్ ఆపోజిట్ ఈచ్ అదర్ అన్నారు. సో మనకి తెలుసండి, ప్లేయింగ్ కార్డ్స్ ఆడే వాళ్ళు ఏం చేస్తారు అంటే, ఒక రౌండ్ టేబుల్ చుట్టూ కూర్చొని, సో మిడిల్లో కార్డ్స్ తీసుకొని ఇలా తీసుకుంటారు. వాళ్ళని పార్ట్నర్స్ అంటారు, వీళ్ళిద్దరు పార్ట్నర్స్ అవుతారు, లెఫ్ట్ రైట్ పార్ట్నర్స్, టాప్ డౌన్ పార్ట్నర్స్ అవుతారు. మరి ఇందులో నుంచి క్వశ్చన్ ఏమడిగాడు చూడండి ఒకసారి మనకి, ఫస్ట్ డేటా చూద్దాం. ఎంఈస్ ఆన్ ది రైట్ ఆఫ్ ఎన్, ఎన్ అనే పర్సన్కి ఎం అనే పర్సన్ రైట్ సైడ్ రావాలి అన్నాడు. అంటే ఫస్ట్ ఎన్ అనే పర్సన్ తీసుకోవాలి కాబట్టి ఇక్కడ తీసుకున్నాడు ఎన్ అనే పర్సన్. ఎక్కడైనా తీసుకోవచ్చు, ఇదే తీసుకోవాలని రూల్ ఏం లేదు. మరి ఎన్ అనే పర్సన్కి ఏమవుతారు, ఎంఈస్ ఆన్ ది రైట్, ఓకేనా, ఎన్ అనే పర్సన్కి రైట్ సైడ్ కాబట్టి ఇక్కడ ఎం వస్తారు. మరి నెక్స్ట్ వన్ చూడండి, అండ్ పీఈస్ ఆన్ ది లెఫ్ట్ ఆఫ్ ఓ, ఓకి లెఫ్ట్ సైడ్ రావాలి అంటే ఓ అనే పర్సన్ ఎమ్కి ఆపోజిట్ రావాలి. సో అప్పుడు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఎవరు వస్తారంటే పి అనే పర్సన్ వస్తారు. కాబట్టి ఈ 4 మెంబర్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ గమనించినట్లయితే వాళ్ళు గ్యారెంటీ ఏమవుతారు, ఇందులో పిఎన్ అనేటువంటి వాళ్ళు పార్ట్నర్స్ అవుతారు, ఎంఓ అనేటువంటి వాళ్ళు కూడా ఏమవుతారు, పార్ట్నర్స్ అవుతారు. మరి క్వశ్చన్స్ చూడండి ఏమడిగారు, విచ్ ఆఫ్ ది ఫాలోవింగ్ ఆర్ పార్ట్నర్స్ అన్నారు. మరి ఓఎం అనేది ఉందా అంటే లేదండి. మరి ఇక్కడ ఉండి పిఎన్, పిఎన్ అనేది ఉందా లేదా అంటే ఉంది, లాస్ట్ ఆప్షన్లో ఉంది. కాబట్టి ఎన్ అండ్ పిఆర్ పార్ట్నర్స్. కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏమవుతుంది అంటే ఓఎం ఇవ్వలేదు కాబట్టి రిమైనింగ్ చూద్దాం, ఎన్ అండ్ పిఆర్ పార్ట్నర్స్ కాబట్టి అది ఇచ్చాడు కాబట్టి అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, 4 లెటర్స్ క్లస్టర్స్ హ్యావ్ గివెన్ అవుట్ విచ్ 3 ఆర్ అలైక్ ఇన్ సమ్ మేనర్ వైల్ 1 ఈజ్ డిఫరెంట్ ఆడ్ వన్ అవుట్. సో ఇక్కడ మనకి ఆడ్ మ్యాన్ అవుట్కి సంబంధించి అడుగుతున్నారండి ప్రాబ్లమ్స్. ఫస్ట్ చూద్దాం, జీహెచ్ ఐ, జీహెచ్ జేకే. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి ఒకసారి మనకి ఏమవుతుంది అంటే జీహెచ్ జేకే అని ఇచ్చారు, తర్వాత ఆర్యు విఎక్స్, నెక్స్ట్ ఎఫ్ఐ ఎఫ్ఐ జేఎల్, ఇక లాస్ట్ వన్ తీసుకుంటే ఎంపి ఎంపి క్యూఎస్ అన్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి రీజన్ ఏందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఒకసారి రీజన్ చూడండి, ఆర్ అనే లెటర్ ఏమవుతుందంటే 18, యు అంటే 21, ఎఫ్ అంటే 6, ఐ అంటే 9, ఎం అంటే 13, పి అంటే 16. మరి ఇక్కడ డిఫరెన్స్ కట్టండి ఎంత వస్తుంది మనకి, +3 వస్తుంది. కాబట్టి ఇక్కడ రీజన్ ఏంటి అంటే మనకి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ +3, మళ్ళీ ఇక్కడ రండి 6 +3, మళ్ళీ 13 +3, ఈ రీజన్ కరెక్ట్గానే ఉంది. మరి యూ తర్వాత ఏమవుతుంది, వి అనే లెటర్ వస్తుంది, ఐ తర్వాత జే, పి తర్వాత క్యూ, ఇవి కూడా కరెక్ట్గానే ఉన్నాయి. మరి వీకి ఎక్స్కి డిఫరెన్స్ ఎంత వస్తుంది అంటే ఇక్కడ మనకి +2 వస్తుంది, జేకి ఎల్కి డిఫరెన్స్ +2 వస్తుంది, క్యూకి ఎస్కి డిఫరెన్స్ +2 వస్తుంది. అంటే ఈ మూడు కూడా ఒకే రీజన్ ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఇక్కడ నీకు జి అనే లెటర్కి ఫస్ట్లో +3 యాడ్ చేస్తే ఏం రావాలి, జే అనే లెటర్ రావాలి. కాబట్టి ఇది రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఆ రీజన్ అనేది ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ అప్లై కావడం లేదండి. ఇక్కడ రీజన్ ఏంటి అంటే మనకి +3, నెక్స్ట్ వన్ సరికి +1 +2. కాబట్టి ఆ రీజన్ గమనించండి, +3 +1 +2 అనే రీజన్ రావాలి.
ఆ రీజన్ మనకి ఫస్ట్ ఆప్షన్కి వర్కౌట్ కావట్లేదు కాబట్టి సో అది డిఫరెంట్గా తీసుకుంటాం. సో ఆప్షన్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ TRPNL వాట్ ఆర్ ద నెక్స్ట్ టూ లెటర్స్ అన్నారు. సో ఇక్కడ ఏం చేస్తారంటే లెటర్స్ నెంబర్స్ రాయండి. టీ అంటే 20, ఆర్ అంటే 18, పి అంటే 16, ఎన్ అంటే 14, ఎల్ అంటే 12. మరి ఈ నెంబర్స్ని ఏమంటామంటే ఈవెన్ నెంబర్స్ అని అంటాం. మరి నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ఇక్కడ ఏమొస్తుంది, 10, 8. 10 అంటే జే అనే లెటర్ వస్తుంది, 8 అంటే హెచ్ అనే లెటర్ వస్తుంది. కాబట్టి జేహెచ్ అనేటువంటి ఎక్కడ ఉన్నది ఉండవు సారి, జే అనే లెటర్ హెచ్ అనే లెటర్ మనకి ఫస్ట్ ఆప్షన్లో ఉంది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ శిలాయుధానికి సంబంధించి ఇచ్చారు ప్రాబ్లమ్స్. ఫస్ట్ ఒకసారి చూద్దాం ఇక్కడ ప్రాబ్లం. ఆల్ స్ట్రాంగర్ ఎనిమల్స్ అన్నారు. సో స్ట్రాంగ్గా ఉన్నటువంటి అన్ని కూడా ఎనిమల్స్ అవుతాయి అన్నది కాబట్టి డయాగ్రామ్ ఇలా వస్తుందండి. ఆల్ స్ట్రాంగర్ ఎనిమల్స్, తర్వాత సమ్ ఎనిమల్స్ ఆర్ టైగర్స్. మరి సమ్ ఎనిమల్స్ ఆర్ టైగర్స్ అన్నప్పుడు ఇలా తీసుకోండి. సమ్ ఎనిమల్స్ ఆర్ టైగర్స్ అన్నారు, బాగానే ఉంది. మరి స్ట్రాంగ్కి ఇక్కడ ఉన్నటువంటి టైగర్కి మధ్య రిలేషన్ చెప్పగలమంటే చెప్పలేము. మనం ఏమవుతుంది అంటే ఇంతకుముందు కూడా చెప్పాము, అలా చెప్పలేకపోతున్నాము అంటే పాసిబిలిటీ వస్తుందండి. వారెన్నిటి మధ్య రిలేషన్ అడిగినప్పుడు మనకి ఏదర్ ఆర్ వస్తుంది. ఏదర్ ఆర్ వచ్చినప్పుడు ఒక సమ్ కండిషన్, నో కండిషన్ రావాలి. మరి దేనికి దేనికి రావాలి ఇక్కడ మనకి, ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ వన్ తీసుకుంటే ఎస్ అంటే చూడండి స్ట్రాంగ్, స్ట్రాంగ్కి. అలానే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ తీసుకుంటే టైగర్స్కి. మరి తర్వాత చూద్దాం, ఆల్ టైగర్స్ ఆర్ షార్ప్ అన్నారు. మరి ఈ టైగర్స్ అనేటువంటివి ఏవైతే ఉంటాయి అవన్నీ కూడా షార్ప్గా ఉన్నాయంట. మరి షార్ప్గా ఉన్నాయి అన్నాడు, బాగానే ఉంది. మరి ఇక్కడ ఉన్నటువంటి స్ట్రాంగ్, మరి ఈ స్ట్రాంగ్కి ఈ షార్ప్కి మధ్య రిలేషన్ ఏమవుతుంది అంటే దానికి కూడా పాసిబిలిటీ వస్తుంది కాబట్టి ఆ పాయింట్ కూడా రాసుకోండి ఇక్కడ. సో ఇదేమవుతుందండి స్ట్రాంగ్. సో ఇక్కడ స్ట్రాంగ్కి అలానే షార్ప్కి మధ్య కూడా ఒక పాసిబిలిటీ వస్తుంది. పాసిబిలిటీ అంటే ఏం చేయాలి నువ్వు, ఇక్కడ సమ్ కండిషన్ ఉండాలి, అలానే నో కండిషన్ ఉండాలి. ఇక్కడ కూడా అంతే పాసిబిలిటీ అన్నాడు కాబట్టి నీకు సమ్ కండిషను నో కండిషన్తో నీకు ఇక్కడ కన్క్లూజన్స్ ఉండాలి. మరి ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే మనకి ఏముందండి, సమ్ నో సరిపోయిందా లేదా, సమ్ నో ఉంది. మరి ఇక్కడ స్ట్రాంగ్ షార్పు, స్ట్రాంగ్ షార్పు, మరి స్ట్రాంగ్ షార్పు, స్ట్రాంగ్ షార్పు రెండు కూడా మనకి ఏమవుతున్నాయి, ఒకే వర్డ్ స్ట్రాంగ్ షార్పు, స్ట్రాంగ్ షార్పు రెండు మళ్ళీ అవే ఉన్నాయి. మరి ఆ రెండింటి మధ్య రిలేషన్ ఉండవుసారి స్ట్రాంగ్ షార్పుకి మధ్య రిలేషన్ పాసిబిలిటీ, పాసిబిలిటీ వస్తే సమ్ కండిషన్ నో కండిషన్. కాబట్టి ఆంటీ ఆన్సర్ ఏమవుతుంది, ఏదర్ వన్ ఆర్ టూ ఫాలోస్ అనే ఆన్సర్ వస్తుంది. అది ఎక్కడ వస్తుంది అంటే మనకి సెకండ్ ఆప్షన్. ఓకేనా, కాబట్టి సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, ఏదర్ వన్ ఆర్ టూ ఫాలోస్. సో ఇలా మనకి పాసిబిలిటీ కండిషన్స్ వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. గ్యారెంటీకి ఏమవుతాయి అంటే ఒక సమ్ కండిషన్, నో కండిషన్స్ వస్తాయి. ఆ డయాగ్రామ్స్ చేసేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా చేయాలి, సింగిల్ డయాగ్రామ్గా రావు. బట్ మన డయాగ్రామ్స్ అలా వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వెళ్తూ మనం ఇంకా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి డయాగ్రామ్ చాలా లెందీ అవుతుంది. అందువల్ల పక్కన మీరు ఆ పాయింట్స్ రాసుకోండి, ఈజీగా వస్తుంది ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ సేమ్ మనకి ఇక్కడ శిలాయుధం నుంచి అడిగాడు, ఆల్ 20 ఆర్ 30 అన్నాడు. 20s అన్నీ కూడా 30s అవుతాయంట. కాబట్టి ఫస్ట్ ఏం చేస్తారు, ఆల్ అని అడిగాడు కాబట్టి 20, 30 అన్నాడు. నెక్స్ట్ ఆల్ 30 ఆర్ 40s, 30s అనేటువంటివి కూడా ఏమవుతాయంట, అన్నీ కూడా 40s అవుతాయి. మరి ఇక్కడ ఏం రాస్తారు, 40 అనే నెంబర్ రాయండి. నెక్స్ట్ ఆల్ 40 ఆర్ 60 అన్నారు. సో 40 అనేటువంటి అన్నీ కూడా ఏమవుతాయి, 60 అవుతాయి. కాబట్టి ఈసారి ఇక్కడ 60 అనే నెంబర్ రాయండి. ఇక లాస్ట్లో ఏమన్నాడు, ఆల్ 60 ఆర్ 70, 60 అనేటువంటి నెంబర్స్ అన్నీ కూడా ఏమవుతాయి, 70s అవుతాయి. కాబట్టి ఈ 60 అనే నెంబర్ దగ్గర నుంచి ఏం చేస్తారండి, 70 రాయండి. మరి ఇప్పుడు మనం తెలిసినటువంటి లాజిక్ ఏంటి అంటే, ఇన్నర్ నుంచి అవుటర్కి వచ్చామనుకోండి మనకి ఏమొస్తుందండి, ఇన్నర్ సర్కిల్ నుంచి అవుటర్ సర్కిల్కి వస్తే ఆల్ అని వస్తుంది, అవుటర్ నుంచి ఇన్నర్కి వస్తే సమ్ అని వస్తుంది. మరి ఇక్కడ ఇప్పుడు ఏమిచ్చాడు చూడండి, సమ్ 40 ఆర్ 30 అన్నాడు. సమ్ 40s ఆర్ 30s అన్నారు. 40 నుంచి 30కి వెళ్ళారనుకోండి ఏ కండిషన్ వస్తుంది అంటే సమ్ కండిషన్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ కరెక్టే. తర్వాత చూడండి, సమ్ 70 ఆర్ 60 అన్నాడు. 70 నుంచి 60కి వెళ్తే అవుటర్ నుంచి ఇన్నర్కి వెళ్ళా కాబట్టి సమ్ కండిషన్ కరెక్టే. నో 30 ఈజ్ 20 అన్నాడు. 30కి 20కి మధ్య నో కండిషన్ ఉందా అండి, లేదు. గ్యారంటీకి ఏం రావాలి, సమ్ కండిషన్ రావాలి. కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. మరి 1 అండ్ 2 కరెక్ట్, ఓన్లీ 1 అండ్ 2 కరెక్ట్ అనేది ఎక్కడ వస్తుంది అంటే మనకి సెకండ్ ఆప్షన్లో వస్తుంది. కానీ ఓన్లీ 1 అండ్ 2 ఫాలోస్, సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
చూస్ ది ఆప్షన్ దట్ మోస్ట్లీ రిసెంబల్స్ ది మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ది గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ రైట్ సైడ్ అన్నాడు. సో ఇక్కడ నీకు ఫాక్స్ అనే స్పెల్లింగ్ ఇచ్చేసి ఇక్కడ మనకి ఏబి దగ్గర ఉండండి మిర్రర్ ఇచ్చేసారు. మరి దానికి మిర్రర్ ఇమేజ్ ఎలా వస్తుందో చూద్దాం ఒకసారి. ఫాక్స్ అనేది తీసుకున్నప్పుడు ఫస్ట్ ఏమవుతుంది, ఎక్స్ అనే లెటర్ యాస్టీస్ గలనే వస్తుంది మిర్రర్ ఇమేజ్ తీసుకున్నప్పుడు. నెక్స్ట్ ఓ అనే లెటర్ యాస్టీస్ గలనే వస్తుంది. మరి ఎఫ్ అనేది గ్యారెంటీ ఏమవుతుంది అంటే అది చేంజ్ అవుతుందండి ఇలా. మరి ఒక్కసారి ఎఫ్ అనే లెటర్ని ఒకసారి గమనించండి, మనకి ఇక్కడ ఎక్స్ ఓఎఫ్ ఎఫ్ అనే లెటర్ గ్యారెంటీగా టాప్లో ఉండాలి. కాబట్టి ఆన్సర్ ఎక్కడ ఉంది అంటే మనకి సెకండ్ ఆప్షన్లో కరెక్ట్గా సెట్ చేశారండి. సో రిమైనింగ్ ఆప్షన్స్లో మీకు మిస్టేక్స్ ఉన్నాయి చూసుకోండి కావాలండి. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ది ఫాలోయింగ్ ఫిగర్ ఈజ్ ఫోల్డెడ్ ఫ్రమ్ ఏ బాక్స్ విచ్ సింబల్ విల్ అపియర్ వెన్ ఆపోజిట్ టు ట్రయాంగిల్. సో ట్రయాంగిల్కి నీకు ఆపోజిట్లో ఏమొస్తుంది అని అడిగాడు. సో మీరు ఇక్కడ డయాగ్రామ్ గమనించినట్లయితే ట్రయాంగిల్కి ఆపోజిట్ ఏమవుతుంది అంటే మనకి ప్లస్ అనే సింబల్ వస్తుంది. సో ఇలా మనకి ఒకే రోలో ఉన్నాయనుకోండి, సో 1/1 తీసుకుంటాం ఆపోజిట్ అండి. అలానే నెక్స్ట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ రెక్టాంగిల్ బాక్స్కి ఏమవుతుంది అంటే మనకి రెక్టాంగిల్ బాక్స్కి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే మనకి టీ అనే లెటర్కి వాటర్ ఇమేజ్ ఉంది కదా, సో ఆ సింబల్ వస్తుంది. అలానే సర్కిల్కి నెక్స్ట్ ఏమవుతుంది అంటే ఇక్కడ ఇచ్చినటువంటి పెంటాగాన్, కాబట్టి సర్కిల్కి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే మనకి ఇక్కడ పెంటాగాన్ సింబల్ వస్తుంది. మరి నేను క్వశ్చన్లో ఏమడిగాడు ఇంతకు, ట్రయాంగిల్కి ఆపోజిట్ ఏమొస్తుంది అంటే ప్లస్ అనే సింబల్ వస్తుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆన్సర్ ఫిగర్ విల్ కంప్లీట్ ది గివెన్ ఫిగర్ అన్నారు. సో ఈ ఫిగర్ని మనం కంప్లీట్ చేయాలి అంటే అవసరమయ్యేటువంటి ఆన్సర్ ఫిగర్ ఏంటి అన్నాడు. ఏ డయాగ్రామ్ కానీ మనం అటాచ్ చేసినట్లయితే ఆన్సర్ కరెక్ట్ వస్తుంది అని అడిగాడు. సో మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇది చూడండి ఇన్కంప్లీట్గా ఉంది కాబట్టి ఫస్ట్ ఈ డయాగ్రామ్ని ఇలా యాడ్ చేసుకోండి. అంటే ఆ షేప్ ఏమవుతుందంటే ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఫస్ట్ ఇక్కడ మీరు ఇలా యాడ్ చేసుకోవాలండి. మరి ఇక్కడ తీసుకున్నట్లయితే ట్రయాంగిల్స్ ఏమవుతున్నాయి మనకి ఇక్కడ కార్నర్స్లో వస్తున్నాయి కాబట్టి టాప్ కార్నర్లో నీకు ట్రయాంగిల్ రావాలి. ఇక్కడ డౌన్ డౌన్ టాప్ టాప్. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాడు మనకి, ఇక్కడ వచ్చేసరికి ఒక సర్కిల్ తీసుకుంటున్నాడు. అంటే ఇక్కడ రీజన్ ఏం లేదండి, లెఫ్ట్ నుంచి రైట్కి ఈ షేప్ ఏదైతే ఉందో దానికి ఇక్కడ ఏం చేస్తున్నాడు మిర్రర్ ఇమేజ్ రాస్తున్నాడు. మళ్ళీ కింద కూడా అంతే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తే మిర్రర్ ఇమేజ్ రాయండి. ఇక్కడ అలా మిర్రర్ ఇమేజ్ రాయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డయాగ్రామ్ ఏదైతే ఉందో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి డయాగ్రామ్ ఏదైతే ఉందో ఈ షేప్ వరకు నీకు ఏమొస్తుంది అంటే అటు సైడ్ నీకు మిర్రర్ ఇమేజ్ వస్తుందండి. మరి ఈ షేప్ చూడండి మనకి ఇచ్చిన ఆప్షన్లో ఎక్కడ ఉందండి, సో ఎక్స్ ఎక్కడ ఉందంటే ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కంప్లీటెడ్ ఫిగర్స్ అనేటువంటివి ఇచ్చినప్పుడు మనకి ఇన్కంప్లీట్ అనేవి చేసేటప్పుడు మనకి మిర్రర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ మీద కూడా మనకి కమాండ్ ఉండాలి, అప్పటి నుంచే మనం ఆన్సర్ ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ వన్, చూస్ ది ఆప్షన్ విచ్ కంప్లీట్స్ ది గివెన్ ఫిగర్ సిరీస్ అన్నాడు. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకున్నాడు, ఆ సర్కిల్ని ఏం చేశాడంటే మొత్తం మీరు ఇక్కడ పార్ట్స్గా డివైడ్ చేసినట్లయితే 8 పార్ట్స్గా డివైడ్ చేశాను. ఇక్కడ 8 పార్ట్స్గా డివైడ్ చేసుకుంటూ వచ్చాడు. మరి ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. ఫస్ట్ డయాగ్రామ్లో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కలర్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ 1 అనే నెంబర్ ఇచ్చాను. సో ఈ షేప్స్ చూద్దాం, 1, 2, 3, 4, 5, 6, 7, 8 పార్ట్స్. మరి నెక్స్ట్ సర్కిల్ అనేటువంటిది తీసుకుంటే ఏమవుతుంది, 5 అనే నెంబర్ దగ్గర ఉంది. మరి ఇప్పుడు చెప్పండి ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఇది తీసుకుంటే నెంబర్ 1 అవుతుంది, తర్వాత ఎక్కడికి వెళ్ళిందంటే ఇది 3 అనే నెంబర్ దగ్గరికి వెళ్ళింది, నెక్స్ట్ వన్ ఏమవుతుంది 5 అనే నెంబర్ దగ్గరికి వస్తుంది. మరి ఏ నెంబర్స్ అండి అవి, ఆడ్ నెంబర్స్. మరి ఆడ్ నెంబర్స్ అయితే మనం ఏం చేయాలి, 7 అనే నెంబర్ దగ్గర రావాలి. మరి 7 అనే నెంబర్ దగ్గర తీసుకున్నట్టయితే నీకు థర్డ్ ఆప్షన్లో లేదు, ఫోర్త్ ఆప్షన్లో లేదు, కాబట్టి ఏమవుతుంది ఫస్ట్ ఆర్ సెకండ్. మరి తర్వాత ఏం చేస్తారు అంటే ఇక్కడ సర్కిల్ చూద్దాం, ఫస్ట్ 5 అనే నెంబర్ దగ్గర ఉంది, 5 నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళిందండి, 7 అనే నెంబర్ దగ్గరికి వెళ్ళింది. మళ్ళీ 7 దగ్గర నుంచి చూడండి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, సో ఇక్కడ తీసుకోండి మనకి ఫస్ట్ 5, తర్వాత తీసుకుంటే ఇక్కడ 7 అనే నెంబర్. అంటే నెంబరింగ్ ఇవి చూసుకోండి ఒకసారి, అంటే ఏమవుతున్నాయి మనకి డయాగ్రామ్స్ అనేవి రొటేషన్ జరుగుతూ ఉన్నాయి, సో క్లాక్ వైజ్లో రొటేషన్ జరుగుతూ ఉంది డయాగ్రామ్. కాబట్టి ఆటోమేటిక్ ఏమవుతుంది, మీ 7 అనే నెంబర్ దగ్గర నుంచి నెక్స్ట్ తీసుకున్నట్లయితే నీకు 1 అనే నెంబర్ దగ్గరికి వెళ్తుంది. అంటే ఇక్కడ తీసుకున్నట్లయితే మనకి రొటేషన్ ఏమవుతుంది, మధ్యలో గ్యాప్ వస్తుంది, 6 అనే నెంబర్ వదిలేసాడు, నెక్స్ట్ 7 నుంచి 8 అనే నెంబర్ని మనల్ని వదిలేసాడు. మరి 1 నుంచి నువ్వు ఏం చేస్తావు, మళ్ళీ 2 అనే నెంబర్ వదిలేస్తే 3 దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అప్పుడు ఏమవుతుంది నీకు 3 అనే నెంబర్ దగ్గర కంపల్సరిగా, ఈ 3 అనే నెంబర్ దగ్గర ఏం రావాలండి, సర్కిల్ రావాలి.
మరి సర్కిల్ అనేది 3 అనే నెంబర్ దగ్గర రావాలి అంటే నీకు ఇది చూస్తే సెకండ్, మరి 3 అనే నెంబర్ దగ్గర ఎక్కడ వస్తుంది అంటే మనకి ఫస్ట్ ఆప్షన్లోనే వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ వన్, చూస్ ది ఆప్షన్ ఫిగర్ ఇన్ విచ్ ది ప్రాబ్లమ్ ఫిగర్ ఈజ్ హిడెన్ ఆర్ ఎంబెడెడ్. హిడెన్ ఫిగర్ లేదా ఎంబెడెడ్ ఫిగర్ అన్నారు. సో మరి హిడెన్ ఫిగర్ లేదా ఎంబెడెడ్ ఫిగర్ అనేటువంటి తీసుకుంటే నీకు ఇచ్చిన ఆప్షన్ ఎక్కడ ఉందో చెప్పమంటున్నాడు. సో మీరు ఇక్కడ గమనించాల్సింది అంటే లాస్ట్లో ఇక్కడ యారో సింబల్స్ ఉన్నాయండి. ఈ యారో సింబల్స్ని మళ్ళీ మీరు మర్చిపోవద్దు. మరి ఆ యారో సింబల్స్ మనకి ఎక్కడ వస్తున్నాయి అంటే ఒక థర్డ్ ఆప్షన్లో వస్తున్నాయి. ఇక్కడ చూడండి కావాలంటే ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే థర్డ్ ఆప్షనే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అంటే అవి గ్యారెంటీగా కనపడాలి మనకి ఆ యారో సింబల్స్ అనేవి. అవి కనపడకుండా నువ్వు డైరెక్ట్గా సర్కిల్ తీసుకునే కానీ రాంగ్ అవుతుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది మనకి థర్డ్ ఆప్షన్. క్వశ్చన్ నెంబర్ 26, హూ ఇంట్రడ్యూస్డ్ ద ఎస్పీ పోస్ట్ డ్యూరింగ్ బ్రిటిష్ పీరియడ్. బ్రిటిష్ వారి కాలంలో ఎస్పీ జిల్లా యొక్క పోలీసు యంత్రాంగం యొక్క హెడ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. లార్డ్ డఫరిన్, లార్డ్ రీడింగ్, లార్డ్ కాన్వాలిస్, లార్డ్ హ్యామరెస్ట్. ఆన్సర్ ఈజ్ లార్డ్ కాన్వాలిస్. పోలీసు సంస్కరణలు ప్రవేశపెట్టిన వ్యక్తి లార్డ్ కాన్వాలిస్. ఓకే, థర్డ్ వన్ రైట్ ఆన్సర్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్ లార్డ్ కాన్వాలిస్. లార్డ్ కాన్వాలిస్. ఓకే, ఈ యొక్క ఎస్పీ అనే పోస్ట్ని క్రియేట్ చేసిన వ్యక్తి లార్డ్ కాన్వాలిస్గా గుర్తుపెట్టుకోవాలి. జిల్లా మొత్తానికి ఒక ఎస్పీ ఉండాలి, అతనే లాండ్ ఆర్డర్ గొడవలు లేకుండా చూసుకోవాలి, పోలీసులు అందరినీ యునైట్ చేయాలి అని చెప్పేసి అయినా పోస్ట్ క్రియేట్ చేశారు. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. నీతి ఆయోగ్ ఆబ్జెక్టివ్ ఈజ్ కోఆపరేటివ్ ఫెడరలిజం. ఓకే, ఇట్స్ నాట్ సెంట్రలైజేషన్. యాక్చువల్ నీతి ఆయోగ్ ఈజ్ అ డీసెంట్రలైజేషన్ బాడీ బికాస్ బాటమ్ టు టాప్. నీతి ఆయోగ్ ఈజ్ ఏ డీసెంట్రలైజేషన్ బాడీ బాటమ్ టు టాప్. క్రింది స్థాయి నుంచి పై స్థాయికి మనం చేరుకోవడమే ఈ యొక్క నీతి ఆయోగ్ అంటే. అంటే కింది స్థాయిలో నిర్ణయాలు తీసుకోబడి పై స్థాయికి వస్తే డీసెంట్రలైజేషన్ అండి. నీతి ఆయోగ్ డీసెంట్రలైజేషన్, పై స్థాయిలో నిర్ణయాలు తీసుకొని కింది స్థాయిలో అమలు చేస్తే సెంట్రలైజేషన్. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రాంగ్. ఓకే, సో డెవలప్మెంట్ ఇస్ అ జనరల్ వర్డ్ అండి. ఓకే, అంతేగాని నీతి ఆయోగ్ యొక్క స్పెషల్గా కాదు, డెవలప్మెంట్ ఇస్ అ జనరల్ వర్డ్. సస్టైనబుల్ గోల్స్ ఈజ్ ఆల్సో రాంగ్. కోఆపరేటివ్ ఫెడరలిజం ఈజ్ ఏ రైట్. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. మర్చిపోద్దండి, హోప్ యూ ఎక్స్పెక్టింగ్ దిస్ క్వశ్చన్. నీతి ఆయోగ్ ఎప్పుడు ఫామ్ చేసామో 2015 1 జనవరి. నీతి ఆయోగ్ ఫుల్ ఫామ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఓకే, సో 27 క్వశ్చన్, ఆన్సర్ ఈజ్ 4. ఓకే, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండి. నాక్రేక్ బయోస్పియర్ రిజర్వ్ అనేది గారో హిల్స్లో ఉంటుందండి. గారో హిల్స్ వచ్చేసి మనకు మేఘాలయలో ఉన్నాయి, మేఘాలయలో ఉంది. సో ఇది రైట్ అండి. లోక్తక్ లేక్ అనేది బరైల్ రేంజ్లో లేదండి. బరైల్ రేంజ్ వచ్చేసి మనకు అస్సాంలో ఉంటుంది. వెరాజ్ లోక్తక్ లేక్ వచ్చేసి మణిపూర్లో ఉంటుందండి. కేబుల్ లాంజో నేషనల్ పార్క్, ఇండియా వరల్డ్స్ ఓన్లీ ఫ్లోటింగ్ నేషనల్ పార్క్ అనేది ఈ లోక్తక్ లేక్లో ఉందండి. సో ఇది బరైల్ రేంజ్లో కాదు కాబట్టి రాంగ్. దెన్ నమ్డఫా నేషనల్ పార్క్ అండి, ఇది డాఫ్లా హిల్స్లో ఉందా, అది ముఖ్యం. ఇది డాఫ్లా హిల్స్లో ఉందా అంటే కాదండి, ఇది అబ్సల్యూట్లీ రాంగ్. నమ్డఫా అనేది అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది. సో ఇవి రెండు రాంగ్ కాబట్టి ఇది ఒక్కటే రైట్ అండి. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఓకే, హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్? ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకే, ఆప్షన్ 1 దాదాభాయ్ నౌరోజీ, ఆప్షన్ 2 డబ్ల్యూసి బెనర్జీ, ఆప్షన్ 3 ఆనంద్ మోహన్ బోస్, ఆప్షన్ 4 మదన్ మోహన్ మాలవీయ. ఆన్సర్ ఈజ్ డబ్ల్యూసి బెనర్జీ. ఓకే, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, 1885 కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందండి. ఓకే, బాంబేలో మీటింగ్ స్టార్ట్ అయింది. ఇక్కడ కాంగ్రెస్ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రకారము లోకల్ కెనాట్ బికేమ్ ప్రెసిడెంట్. దాదాభాయ్ నౌరోజీ ఉండగా బెనర్జీని ఎందుకు పెట్టారు అంటే రీజన్ అది. ఓకే, లోకల్ పర్సన్ కెనాట్ బికేమ్ ప్రెసిడెంట్.
దాదాభాయ్ నవరోజీ ఈజ్ ద లోకల్ టు బాంబే స్టేట్ సో హీ విల్ నాట్ హీ అనేబుల్ టు బికెమ్ ద ప్రెసిడెంట్ సో డబ్ల్యూసీ బెనర్జీ బికేమ్ ప్రెసిడెంట్ డబ్ల్యూసీ బెనర్జీ బికేమ్ ప్రెసిడెంట్ హీ బిలాంగ్ టు బెంగాల్ సెకండ్ మీటింగ్ కలకత్తాలో జరిగింది అప్పుడు దాదాభాయ్ నవరోజీ ప్రెసిడెంట్ ఎందుకంటే కలకత్తాకు ఆయన నాన్ లోకల్ కాబట్టి రైట్ ఫస్ట్ మీటింగ్కి డబ్ల్యూసీ బెనర్జీ ఉమేష్ చంద్ర బెనర్జీ డబ్ల్యూసీ బెనర్జీ ఓకే రైట్ ఫస్ట్ మీటింగ్కి డబ్ల్యూసీ బెనర్జీ అధ్యక్షుడయ్యాడు బాంబేలో ద బుక్ ద లాంగ్ గేమ్ హౌ ద చైనీస్ నెగోషియేట్ విత్ ఇండియా ఈజ్ రిటన్ బై హర్షవర్ధన్ శృంగ్ల గిరిజ్ చంద్ర ముర్ము విజయ్ గోఖలే సుబ్రహ్మణ్యం జయశంకర్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ హియర్ ఎక్స్ ఆర్ ఫార్మర్ యూనియన్ ఫారిన్ సెక్రటరీ ఆఫ్ ఇండియా విజయ్ గోఖలే రోట్ దిస్ బుక్ ద లాంగ్ గేమ్ హౌ ద చైనీస్ నెగోషియేట్ విత్ ద ఇండియా సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు హూఈస్ ద ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా ఫారిన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ గిరీష్ చంద్ర ముర్ము ఎట్ ప్రజెంట్ ఈ వర్కింగ్ యాజ్ ఏ కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా హర్షవర్ధన్ శృంగ్ల హూఈస్ ద ఫారిన్ సెక్రటరీ ఆఫ్ ది ఇండియా అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డి యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ రాటిఫైడ్ ఇట్స్ అ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ సో వాట్ ఈస్ ద సో ఫస్ట్ అక్టోబర్ 24, 1945 December 10, 1948 December 16, 1966 April 25th, 1995 సో యుఎన్ఓ హ్యూమన్ రైట్ డిక్లరేషన్ ఎప్పుడండి 1948 December 10 అందుకే సో December 10 ఏమంటారు హ్యూమన్ రైట్ డే హ్యూమన్ రైట్స్ డే అంటారు సో ఓకే సెకండ్ ఆప్షన్ సో 1948 December నెక్స్ట్ యాసిడ్ రెయిన్ అనేది దేని వల్ల వస్తుంది అని అడిగాడండి నార్మల్గా ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ అండ్ సల్ఫర్ అండి దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ కానీ కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ కూడా కాంట్రిబ్యూట్ చేస్తుందండి యాసిడ్ రెయిన్కి యాసిడ్ రెయిన్ ఈజ్ కాజ్డ్ మెయిన్లీ బై నైట్రస్ ఆక్సైడ్ అండ్ సల్ఫర్ డైఆక్సైడ్ టు సమ్ ఎక్స్టెంట్ ఈవెన్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ కార్బన్ మోనాక్సైడ్ కాంట్రిబ్యూట్ టు యాసిడ్ రెయిన్ సో రెండో ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి మనం దీంతో వెళ్ళాలండి మేజర్ రోల్ దీనివల్ల యాసిడ్ రెయిన్ జరుగుతుంది సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ 33 ద డివైస్ విచ్ ఈజ్ యూజ్డ్ టు డిటెక్ట్ ద సౌండ్ సిగ్నల్స్ అండర్ వాటర్ ఈజ్ వాటర్లో మనకి ఎప్పుడు కూడా యూజ్ చేసేది ఏంటంటే హైడ్రోఫోన్ యూజ్ చేస్తాం హైడ్రాలజీ అంటే ద స్టడీ ఆఫ్ లిక్విడ్స్ ఈజ్ కాల్డ్ హైడ్రాలజీ ఆ దాంట్లో మనం ఫోను వాడుతున్నాం కాబట్టి హైడ్రోఫోన్ అంటే ఆ పేరన్నా అలా గుర్తుపెట్టుకుంటే బాగుంటుందని హైడ్రోఫోన్ జియోఫోన్ ఏంటంటే ఎర్త్లో కాంటినెంట్లో అంటే నేల మీద లేదా నేలలో భూమిలో ఉండేటటువంటి సౌండ్ సిగ్నల్స్ని లేదా ఎర్త్కేక్ సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటుంది జియోఫోను ఇదే వాటర్లో సౌండ్ సిగ్నల్స్ రిసీవ్ చేసుకుంటుంది ఎనిమోమీటర్ అంటే మనకి ఆల్రెడీ తెలుసు ఏంది అంటే విండ్ వెలాసిటీని మెజర్ చేస్తుంది విండ్ వెలాసిటీని హైగ్రోమీటర్ ఏం చేస్తుందంటే హ్యూమిడిటీని మెజర్ చేస్తుంది హ్యూమిడిటీని ఓకేనా హ్యూమిడిటీని ఇది హైడ్రోఫోన్ మనకి కావాల్సిన ఆన్సర్ ఏంటంటే అండర్ వాటర్ దీన్ని హైడ్రోఫోన్ కనుక్కుంది ఎవరు అంటే మనకి రోదర్ఫోర్డ్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు ఓకేనా వాటర్లో మనకి సౌండ్ సిగ్నల్స్ని మెజర్ చేయడానికి ఇది రైట్ క్వశ్చన్ నెంబర్ 34 డ్యూరింగ్ విచ్ గవర్నర్ జనరల్ పీరియడ్ స్వరాజ్ పార్టీ వాజ్ ఫార్మ్డ్ లార్డ్ డఫరిన్ లార్డ్ రిపన్ లార్డ్ రీడింగ్ లార్డ్ వేవెల్ ఆన్సర్ ఈజ్ లార్డ్ రీడింగ్ కాలంలో స్వరాజ్ పార్టీ అనేది ఏర్పడింది ఆఫ్టర్ కాల్ ఆఫ్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇన్ గయా 1922 కాంగ్రెస్ పార్టీ వాజ్ ఆర్గనైజ్డ్ యాన్యువల్ సెషన్ ఇన్ దిస్ సెషన్ సిఆర్ దాస్ చిత్తరంజన్ దాస్ బికేమ్ ప్రెసిడెంట్ అయితే గాంధీజీ కాల్ ఆఫ్ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆ నాన్ కోఆపరేషన్ మూమెంట్లో భాగమైనటువంటి కౌన్సిల్ బాయ్కాట్ని కూడా కాల్ ఆఫ్ చేసినట్టే అంటాడు సిఆర్ దాస్ ఇంకే కౌన్సిల్ని బాయ్కాట్ చేయాలని ఈ యొక్క మీటింగ్లో మన ఈ యొక్క మూమెంట్లో ప్రచారం చేశాడు సో గాంధీజీ అందరితో రిజైన్ చేయించాడు అయితే ఇక్కడ గాంధీజీ నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఆపేశాడు కదా మనం కౌన్సిల్స్లోకి వెళ్దామంటాడు బట్
సిఆర్ దాస్ ఫెయిల్డ్. సో సిఆర్ దాస్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి హీ రిజైన్ టు కాంగ్రెస్ అండ్ ఫార్మ్డ్ స్వరాజ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరయ్యా అంటే రీడింగ్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ కన్సిడర్ ద ఫాలోయింగ్. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుందండి? గంగానా? కాదండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ రామ్ గంగా రివర్ మీద ఉందండి. ఈ రామ్ గంగా అనేది గంగాకు ట్రిబ్యూటరీ కాబట్టి ఇది రాంగ్. కాజీరంగా నేషనల్ పార్క్ యాక్చువల్గా ఉంది ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ కమెంగ్. బ్రహ్మపుత్రకు మధ్యలో కాజీరంగా ఉంటుందండి. మరి ఇక్కడ మానస్ అని ఉంది కదండి, సో ఇది కూడా తప్పు. సో ఇక్కడ రెండు తప్పులు అయినాయండి. సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ ఇది ఎక్కడుంది? సో ఈ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్ కావేరీ రివర్ బ్యాంక్స్లో ఉందంటే లేదండి, తప్పు. ఇట్ ఈస్ లొకేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ ద రివర్ కుంతి. మరి చూడండి, మూడు తప్పులే. ఇక్కడ కరెక్ట్ది అడిగిండు, మూడు కరెక్ట్ కాదు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4 అండి. ఆర్బీఐ ఎస్టాబ్లిష్ 1935. ఆర్బీఐ కరెంట్ గవర్నర్ శక్తికాంత్ దాస్. ఆర్బీఐ ట్రైనింగ్ కాలేజ్ నాట్ ముంబై, ఇట్ ఈస్ చెన్నై. ఆర్బీఐ ట్రైనింగ్ కాలేజ్ ఇట్ ఈస్ చెన్నై, ఓకే, మెడ్రాస్. ఆర్బీఐ ప్రింట్స్ కరెన్సీ ఏబిడి ఆర్ రైట్ ఏబిడిఆర్ కరెక్ట్. ఆర్బీఐ ఏ కమిటీ సూచనల మేర కంటే హిల్టన్ యంగ్ కమిటీ సూచనల మేరకు, ఓకే. ఆర్బీఐ జాతీయకరణ, నేషనలైజేషన్ ఆఫ్ ఆర్బీఐ 1949. సో ఆర్బీఐకి మరొక పేరు ఏమిటి అంటే లెండర్స్ లాస్ట్ రిసార్ట్. ఆర్బీఐ మరొక పేరు ఏంటి? లెండర్స్ లాస్ట్ రిసార్ట్. సో హోప్ యు అండర్స్టాండ్. పీనియల్ గ్లాండ్ ఈజ్ సిట్యుయేటెడ్ ఇన్, దేంట్లో ఉంటుంది పీనియల్ గ్లాండ్ అనేది? లివర్, బ్రెయిన్, కిడ్నీ, యూట్రస్? సార్ బేస్ ఆఫ్ ది బ్రెయిన్ సార్. ఎండోక్రైన్ సిస్టమ్ చెప్పుకునేటప్పుడు టెస్ట్ నెంబర్ 9 సార్, బ్రెయిన్. టెస్ట్ నెంబర్ 9లో పీనియల్ గ్లాండ్ ఈజ్ సిట్యుయేటెడ్ ఇన్ బ్రెయిన్. లివర్ ఏమో ఎక్సోక్రైన్ గ్లాండ్ అండి, ఒక ఎండోక్రైన్ గ్లాండ్ మాత్రమే ఈ బ్రెయిన్ కింద ఉంటుంది పీనియల్ గ్లాండ్ అనేది, రైట్ సార్? జ్యోతి సురేఖ ఈజ్ ఎ ప్లేయర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్స్? ఆర్చరీ, జిమ్నాస్టిక్స్, బాక్సింగ్, రెజ్లింగ్. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ హియర్ ఆర్చరీ. షీ బిలాంగ్స్ టు ఆర్చరీ. షీ వన్ ద సో మెనీ నేషనల్ ఇంటర్నేషనల్ ఒకన మెడల్స్ రీసెంట్లీ. దట్ ఈస్ ద రీజన్ దిస్ ఒకన అవర్ ప్లేయర్ జ్యోతి సురేఖ, ఇండియన్ ప్లేయర్ ఈజ్ ఇన్ ద న్యూస్. షీ బిలాంగ్స్ టు ఆర్చరీ స్పోర్ట్స్. 39th బిట్. కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కన్సిస్ట్స్ ఆఫ్. సిఎన్జి కన్సిస్ట్స్ ఆఫ్ మీథేన్ ప్లస్ ఈథేన్ మిక్చర్. మేజర్ ఇంగ్రీడియంట్ ఈస్ మీథేన్. దట్ ఈస్ సిఎన్జి మీన్స్ మీథేన్ ప్లస్ ఈథేన్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్. వాట్ అబౌట్ ఎల్పిజి ప్రోపేన్ ప్లస్ బ్యూటేన్ ఈస్ ద ఎల్పిజి. మేజర్ కాంపోనెంట్ ఈస్ బ్యూటేన్, C4H10. నౌ ఆన్సర్ ఈస్ హియర్ కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ కన్సిస్ట్ మీథేన్ ప్లస్ ఈథేన్. ఫస్ట్ ఆప్షన్ ఈస్ రైట్. What was the basis of constituting the Constitutional Assembly of India? Okay. The resolution of the Indian Congress, the Cabinet Mission Plan, Indian Independence Act, the resolution of the Provincial State Legislature of the Dominions. Constitutional Assembly deni prakaram form chesaru antaru. Manaku telusu 1946 lo em vachindi? Cabinet Mission Plan vachindi. ఓకేనా? సో ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారమే దేన్ని ఫామ్ చేశారు? కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ. సో దీని ప్రకారమే ఇండియా ఏమైంది? ఇండియా పాకిస్తాన్కి డివైడ్. సో అకార్డింగ్ టు క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారమే ఇండియాకి ఏమొచ్చింది? ఇండిపెండెన్స్ వచ్చింది. ఓకే, వాట్ ఈస్ దట్ క్యాబినెట్ మిషన్ ప్లాన్? మిన్ హాంగ్ లెంగ్ ఈజ్ ద న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది సో థాయిలాండ్, భూటాన్, ఫిలిప్పీన్స్, మయన్మార్. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ యూనో షీ ఒక యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది ఒక
మయన్మార్ ఈజ్ మిన్ హాంగ్ లేన్ బికాస్ ఆఫ్ ది ఫ్రమ్ ఫిబ్రవరి ఫస్ట్ 2021 ఆన్వర్డ్స్ మయన్మార్ దట్ ఈజ్ ఇన్ ద ఒక ఆర్మీ కూప్ ఆర్ ఆర్మీ రెబీలియన్. 42nd బీట్ ఐడెంటిఫై ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ హియర్. నౌ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ హౌ టు దట్ ఈస్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హౌ టు ఐడెంటిఫై ఇన్కరెక్ట్ హియర్. కార్బన్ వ్యాలెన్సీ ఇన్ కార్బన్ డైఆక్సైడ్. నౌ వ్యాలెన్సీ కార్బన్ బిలాంగ్స్ టు 4th గ్రూప్. నౌ ఇట్స్ వ్యాలెన్సీ ఇస్ 4 సింప్లీ. ఇట్ కెన్ ఫార్మ్ 4 బాండ్స్. నౌ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ స్ట్రక్చర్ ఇస్ C డబుల్ బాండ్ దట్ ఈస్ 4 బాండ్స్ టెట్రా వ్యాలెన్సీ. ఆన్సర్ ఇస్ నౌ ఇట్ ఈస్ ఆల్సో రైట్ స్టేట్మెంట్ దట్ ఈస్ అ కరెక్ట్ పేర్. నౌ నెక్స్ట్ హిమోగ్లోబిన్ కంటెయిన్స్ మెటల్ ఐరన్. ఎస్ కరెక్ట్. హిమోగ్లోబిన్ ఈజ్ ఏ ఆక్సిజన్ క్యారియర్ ఇన్ ద బ్లడ్ టు ఆల్ ద పార్ట్స్ ఆఫ్ అవర్ బాడీ. హిమోగ్లోబిన్ కన్సిస్ట్ Fe+2 యాజ్ ఎ మెటల్. నౌ హిమోగ్లోబిన్ మీన్స్ ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 574 ఎమినో యాసిడ్స్. ఆఫ్ కోర్స్ హిమోగ్లోబిన్ కామా మయోగ్లోబిన్ కన్సిస్ట్ ఐరన్ Fe+2. ఇట్ ఈస్ ఆల్సో రైట్. నెక్స్ట్ యాసిడ్ ప్రజెంట్ ఇన్ ద టమాటో ఈస్ ఆక్సాలిక్ యాసిడ్ రైట్. 3, 1, 2, 3 ఆర్ ద రైట్. హౌ టు ఐడెంటిఫై ఇన్కరెక్ట్ మీన్స్ ఆటోమేటికల్లీ ద 4th ఆప్షన్ ఈస్ రైట్. అంటే దట్ ఈస్ ఇట్ ఈస్ అ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ దట్ ఈస్ ఆన్సర్ ఇస్ 4th. హియర్ బ్రాస్ మీన్స్ కాపర్ ప్లస్ హియర్ అండ్ వన్ మోర్ బ్రాంజ్ ఈస్ దేర్ కాపర్ ప్లస్ హియర్ బ్రాస్ కన్సిస్ట్ ఎస్ ఆల్ఫాబెట్ బ్రాంజ్ కన్సిస్ట్ జడ్ ఆల్ఫాబెట్. హౌ టు రైట్ ఇన్ ద క్రిస్ క్రాస్ మ్యానర్. నౌ హియర్ కాపర్ ప్లస్ జింక్ వి సే బ్రాస్ కాపర్ ప్లస్ స్టానమ్ బ్రాంజ్. హౌ టు బ్రింగ్ ఇన్ ద క్రిస్ క్రాస్ మెథడ్ బ్రాస్ ఇట్ కన్సిస్ట్ ఎస్ ఆల్ఫాబెట్ కాపర్ ప్లస్ జింక్ హౌ టు రైట్ బ్రాంజ్ ఇట్ కన్సిస్ట్ జడ్ ఆల్ఫాబెట్ హౌ టు రైట్ కాపర్ ప్లస్ టిన్ దట్ ఈస్ స్టానమ్. Now bronze is used to in the making of utensils. Bronze is making to use in the making of bells. In the temples lo chustuntam manamo bells making lo use chestaru bronze ni. Bronze is a utensils preparation. Now bronze alloy consists copper plus zinc, but he given tin instead of zinc. He given tin. Incorrect one is the 4th. Ila identify chesam. ఆకాష్ ప్రైమ్ మిజైల్ అచీవ్డ్ ద ఓకేనా దట్ ఈస్ ద ఫాలోయింగ్ టార్గెట్స్ సర్ఫేస్ టు ఎయిర్ సర్ఫేస్ టు సర్ఫేస్ ఎయిర్ టు ఎయిర్ సర్ఫేస్ టు సర్ఫేస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ ఇయర్ సర్ఫేస్ టు ఎయిర్ సో ఆకాష్ ప్రైమ్ ఈజ్ ఎ మిజైల్ సో దట్ ఈస్ అ DRDO సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ రీసెంట్లీ ద బుక్ మై లైఫ్ ఇన్ ఫుల్ వర్క్ ఫ్యామిలీ అండ్ అవర్ ఫ్యూచర్ ఈజ్ రిటన్ బై వన్స్ అగైన్ ద బుక్ మై లైఫ్ ఇన్ ఫుల్ Work, Family and Our Future is written by Kiran Majumdar Shah, Indra Nui, Ajim Premji, Satya Nadella. So Satya Nadella book that is a hit refresh, you know, hit refresh. That Ajim Premji means who founded the Wipro, he recently completed 75 years. So hit refresh is book written by the Satya Nadella. So Kiran Majumdar Shah, she belongs to that Biocan company. The right answer for this question is, you know, that ex-CEO of the PepsiCo, who wrote this book, that is Indra Nooyi is the right answer. So Indra Nooyi, who wrote the My Life in Full, Work, Family and Our Future. Pugaku is a supercomputer belongs to which country? Japan, Iran, Israel, Spain. Some supercomputers are there, you know, recently is in the news. Pugaku, that belongs to. And Simorgh also, recently Simorgh also is in the news. Simorgh, that belongs to Iran. But Pugaku that belongs to which country, you know, Japan that is a supercomputer, Pugaku recently is in the news, okay? Japan supercomputer is Pugaku. And recently Iran, okay, indigenously developed a supercomputer that is called Simorgh, okay, Simorgh. Next question number 46, who invented the solar system? Solar system, ఎవరు కనుక్కున్నారంటే కోపర్నికస్ కనుక్కున్నాడు. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరంటే టలామీ, కానీ ఆయన థీరీ రాంగ్ అయిపోయింది. ఓకేనా, ఇక మిగిలిన వాళ్ళకి సంబంధమే లేదు. యాక్చువల్గా సోలార్ సిస్టమ్ అంటే వాళ్ళు ఐడియాస్ చెప్పారు, లేక వాళ్ళు ఏం కనుక్కోలేదు. కోపర్నికస్ అందుకే ఈయన ఏమంటారంటే ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఆస్ట్రానమీ అంటాం.
ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఆస్ట్రానమీ. మోడ్రన్ ఆస్ట్రానమీ ఓకేనా? ఎగ్జామినేషన్లో అడిగినా కానీ జాగ్రత్తగా చూసుకోండి. ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఆస్ట్రానమీ అంటాం. ఇది జనరల్గా హూ ఇన్వెంటెడ్ ద సోలార్ సిస్టమ్ అంటే, ఎందుకంటే ఫస్ట్ టలామీ చెప్పాడు, జియోసెంట్రిక్ థియరీ అంటాం. ఆయన చెప్పిన జియోసెంట్రిక్ థియరీలలో ఎర్త్ సెంటర్గా ఉంటుంది, ప్లానెట్స్ రిమైనింగ్ ప్లానెట్స్ సన్ అంతా కూడా ఎర్త్ చుట్టూ తిరుగుతాయి అని చెప్పాడు, అది రాంగ్ అయింది. కోపర్నికస్ ఏం చేశాడంటే హెలియోసెంట్రిక్ థియరీని ప్రపోజ్ చేశాడు. హెలియోసెంట్రిక్ థియరీ, అకార్డింగ్ టు హెలియోసెంట్రిక్ థియరీ ద సన్ ఈజ్ అట్ ద సెంటర్ ఆఫ్ ద యూనివర్స్, ఆల్ ప్లానెట్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్. అది ఇప్పటికీ జరుగుతుంది కదా, అందుకే ఆయనదే రైట్ అయింది, ఆయనే సోలార్ సిస్టమ్ కనుక్కున్నాడు అన్నట్టు. అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ మోడ్రన్ ఆస్ట్రానమీ అని అంటాం. అదర్ నేమ్ ఆఫ్ ప్లేట్లెట్స్, ఆన్సర్ థ్రాంబోసైట్స్. ల్యూకోసైట్స్ అంటే డబ్ల్యూబీసీకి అనదర్ నేమ్, ఎరిథ్రోసైట్స్ అంటే ఆర్బీసీకి అనదర్ నేమ్, ప్లేట్లెట్స్కే మరొక పేరు థ్రాంబోసైట్స్. సో ప్లేట్లెట్స్కి ఫోర్త్ ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ సార్. రైట్. ద జాయింట్ సెషన్ ఆఫ్ ద టూ హౌసెస్ ఆఫ్ ద పార్లమెంట్ ఈజ్ కన్వెంటెడ్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ, వెన్ బిల్ ఈజ్ పాస్డ్ బై ద హౌస్ రిజెక్టెడ్ బై ద అదర్ హౌస్, ట్యాక్సెస్ అప్రూవ్డ్ బై వన్ హౌస్ అండ్ రిజెక్టెడ్ బై అనదర్ హౌస్. జాయింట్ సెషన్ అంటున్నాము, ఆర్టికల్ 108లో ఉంటుంది జాయింట్ సెషన్. ఏ హౌస్ ఎక్కడ ఉంటుంది? జాయింట్ సెషన్ ఉంటుంది. సో దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే ఇట్స్ బారోడ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఇట్స్ బారోడ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, దీన్ని ఈవినింగ్ సెషన్ అంటారు. ఈ జాయింట్ సెషన్ని ఎవరు కాల్ చేస్తారు, ఎవరు అరేంజ్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అని చెప్పాలి. మరి ఈ జాయింట్ సెషన్కి ఎవరు అధ్యక్షత వహిస్తారు అంటే లోక్సభ స్పీకర్. మరి స్పీకర్ లేకపోతే డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా లేకపోతే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్. సో ఇలా క్వశ్చన్ వస్తుంది. స్పీకర్, స్పీకర్ అవైలబుల్గా లేకపోతే డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ కూడా అవైలబుల్ అయితే డిప్యూటీ చైర్మన్. క్లియర్నా? ఎస్. సో మరి ఎందుకు అంటే ఒక బిల్ ఒక హౌస్ యాక్సెప్ట్ చేసింది, మరొక హౌస్ సెకండ్ హౌస్ ఏం చేసింది? రిజెక్ట్ చేసింది. సో దానికి దేనికి సంబంధించింది నేను? వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆర్ బిల్ ఆర్ ట్యాక్స్ బిల్. ఓకే. సో వెన్ ఏ బిల్ పాస్డ్ బై ద వన్ హౌస్ రిజెక్టెడ్ బై ద సెకండ్ హౌస్, ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్. ఏ ట్యాక్స్ అప్రూవ్డ్ బై ద వన్ హౌస్ అండ్ రిజెక్టెడ్ బై ద అదర్ హౌస్, ఎస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సో బోత్ 2 and 3. సో దట్ ఈస్ అబౌట్ జాయింట్ సెషన్ ఆర్టికల్ 108. జుడీమా రైస్ వెన్ గాడ్ జిఏ ట్యాగ్ బిలాంగ్స్ టు జిఏ ట్యాగ్ మీన్ జియోగ్రఫికల్ ఇండికేషన్. జిఏ ట్యాగ్ అంటే ఏంటంటే జియోగ్రఫికల్ ఇండికేషన్ అంటాం, జియోగ్రఫికల్ ఇండికేషన్. బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఒడిషా, రాజస్థాన్, అస్సాం, కేరళ. ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ హియర్ దట్ ఈస్ ద ఇట్ ఈస్ ద ట్రెడిషనల్ వైన్ దట్ ఈస్ ప్రిపేర్డ్ ఇన్ ద అస్సాం గాడ్ ద దట్ ఈస్ ద జిఐ ట్యాగ్. షేర్ మార్కెట్ కంట్రోల్ కూడా ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసామండి, ఇది ఒకసారి చూసుకోండి. ఓకే, సెబి. సో క్వశ్చన్ నెంబర్ 51. ఫోర్ డిఫరెంట్ ఎలక్ట్రానిక్ డివైసెస్ మేక్ ఏ బీప్ ఆఫ్టర్ ఎవ్రీ 30 minutes, 1 hour, 1.5 hour, 1 hour, 45 minutes respectively will be given. All the devices beep together. అవన్నీ కలిసి ఎప్పుడు మోగడం జరిగిందట? At 12 noon బీప్ చేయడం జరిగింది. దెన్ దే విల్ అగెయిన్ బీప్ టుగెదర్ ఎట్ వాట్ టైం? మళ్ళీ అవన్నీ కలిసి ఒకేసారి సౌండ్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాయి అనేటువంటిది క్వశ్చన్. మరి ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది అడిగినప్పుడు ఎస్ ఎల్సిఎం ఆఫ్ ద గివెన్ నెంబర్స్, సో ఎల్సిఎం ఆఫ్ ద నెంబర్స్, నెంబర్స్ అబ్జర్వ్ చేయండి. ద ఫస్ట్ వన్ ఈజ్ 30 minutes అనేటువంటిది ఇవ్వడం జరిగింది. The first one is 30 minutes and the next one is 60 minutes అని 20 ఇచ్చారు. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 1.5 hour, 1 hour 60, 1/2 hour 30. సో దట్ ఈస్ 90 minutes అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1 hour 45 minutes, 1 hour 60, 45 minutes. సో 60 plus 45, సో 105 minutes విల్ బీ గివెన్. సో ఎల్సిఎం ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్, ఎల్సిఎం అనేటువంటిది క్యాలిక్యులేట్ చేయాలి సార్. సో 30, 60, 90 and 105. సో అన్నీ కూడా ఎక్కడ కట్ చేయబడతాయి? 15 టేబుల్, 15 twos, 15
fours, 15 6, 15 7s. Now the two tables are 2 1s, 2 2s, 2 3s, 7 not possible. 2, 3, 7, these three numbers are prime numbers, kabatti the product of all these numbers will be, so given LCM of the numbers. Therefore, LCM is nothing but 15 into 2, into 2, into 3, into 7. 15 into 2, 30, 30 into 2, 60, 60 into 3, 180, 180 into 7. So 180 into 7, 70 plus 56, 126 with 0, 1260. So ivanni minutes kabatti, yes, deenni kuda manam minutes laga rayochu. Mari aa minutes ni manam hours loki change cheyalante 1260 by 60 aneetundi raste hours loki convert cheyabadtundi. 0 and 0 gets cancelled. 6 table lo 6 2s 12, 6 1s 21 hours aneetundi answer avutundi. 21 hours. మరి అవన్నీ కూడా 12 noon తర్వాత మళ్ళీ 21 hours అనేటువంటి టైమింగ్ తర్వాత మళ్ళీ అవన్నీ కలిసి బీప్ అవ్వడం జరుగుతుంది. అంటే అన్నీ కలిసి మ్రోగడం అనేటువంటి జరుగుతుంది. అన్నీ ఒకేసారి బీప్ సౌండ్ ఎంత టైం తర్వాత ఇస్తాయంటే 21 hours తర్వాత ఇస్తాయి. సో ఇప్పుడు చూడండి, సో 12 noon అనేటువంటిది చెప్పారు, 12 noon అనేటువంటిది ఇచ్చారు. ఈ 12 noonకి 21 hours అనేటువంటిది యాడ్ చేయాలి. జనరల్లీ 12 hours యాడ్ చేస్తే 12 noon నుంచి నెక్స్ట్ ఏమొస్తుంది సార్, 12 exactly midnight 12 అనేటువంటిది వస్తుంది. 12 తర్వాత ఇంకా 9 hours కాబట్టి 12కి 9 అనేటువంటిది యాడ్ చేస్తే దేర్ ఫోర్ నెక్స్ట్ డే 9 AM అనేటువంటిది వస్తుంది సార్. Is it clear, sir? So 21 in the sense 9 AM, 12 noon taravata malli 12 midnight 12 ante 12 hours avutundi. Aa taravata akkada nunchi malli 9 hours ante 9 AM. So your question answer should be taken as, so fourth option should be the right answer. Yes, it is clear. Right, now the next question is, out of the fraction 3/7, 4/9, 4/11, 5/9, 6/13, 7/12, which is second largest fraction అనేటువంటిది క్వశ్చన్లో అడుగుతున్నారండి. సో మరి మనకి 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఈ 4 ఆప్షన్స్లో కూడా మరి ఏ ఆప్షన్ సెకండ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ అవుతుంది అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ 3/7 అనేటువంటిది ఇచ్చారు. 7 చేత దీన్ని డివైడ్ చేద్దాం, 0.30 అవుతుంది. 7 4s 28, 2 లెఫ్ట్ అవుతుంది 20, 7 2s 14. సో 3/7 ఈజ్ 0.42. అండ్ ద నెక్స్ట్ వన్ 4/11 అనేటువంటిది ఐడెంటిఫై చేస్తే 0.40, 11 3s 33 అనేటువంటిది ఉంటుంది. 40 33, 7 difference 70, 11 6s 66 అవుతుంది. అంటే 0.36 అనేటువంటిది చెప్పొచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ 5/9 అనేటువంటిది ఇచ్చారు. ఎస్, 9 టేబుల్లో 0 తీసుకుంటే 50, 9 5s 45, మళ్ళీ 5 9 5s 45 అనేటువంటిది ఉంటుంది, 0.55. నెక్స్ట్ 6/13 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 6/13 ఈజ్ నథింగ్ బట్, ఎస్ అబ్జర్వ్ చేయండి సార్, 6/13, 13 టేబుల్లో 0 రాస్తే 60, 13 4s 52, 8 ఉంటుంది 80. సో 13 7s 91 పాసిబిలిటీ, 13 6s 78కి పాసిబిలిటీ ఉంటుంది. ఎస్, 0.46. వన్స్ అగైన్, సో 13 4s 52, 8 లెఫ్ట్ 80, 13 6s 78, 0.46 అనేటువంటిది లెఫ్ట్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ 7/12 అనేటువంటిది ఇచ్చారు. సో 12 టేబుల్ 0 అనేటువంటిది కన్సిడర్ చేస్తాం, 70, 12 6 5s 6
60 అనేటువంటిది ఉంటుంది, 10 లెఫ్ట్ 100, 12 8s 96 అనేటువంటిది అవుతుంది. సో సెకండ్ లార్జెస్ట్ అనేటువంటిది అడుగుతున్నారు, రైట్? ఫస్ట్ లార్జెస్ట్ ఏమవుతుంది? సో ఫస్ట్ లార్జెస్ట్ విల్ బీ టేకెన్ యాజ్ 0.58 అండ్ ద నెక్స్ట్ లార్జెస్ట్ విల్ బీ టేకెన్ యాజ్ 0.55. సో దట్ ఈస్ 5/9 ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ఫ్రాక్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 999 1/7 ప్లస్ 999 2/7 ప్లస్ 999 3/7 ప్లస్ 999 4/7 ప్లస్ 999 5/7 ప్లస్ 999 6/7 అనేటువంటిది ఇచ్చారు. సో మరి సమ్ అనేటువంటిది దేనికి ఈక్వల్ ఉంటుంది? సో అబ్జర్వ్ చేయండి సార్, 999 1 టైమ్ 2 టైమ్స్ 3 టైమ్స్ 4 టైమ్స్ 5 టైమ్స్ 6 టైమ్స్ అంటే 999 6 టైమ్స్ ఉంటుంది కాబట్టి 999 షుడ్ బి మల్టిప్లైడ్ బై 6. నెక్స్ట్, అంటే ఒక మిక్స్డ్ ఫ్రాక్షన్లో 999 1/7 అంటే మీనింగ్ ఏంటి సార్? 999 ప్లస్ 1/7 అని అర్థం. సో నెంబర్కి ఫ్రాక్షన్కి మధ్యలో సింబల్ లేకపోతే దట్ షుడ్ బి కన్సిడర్ యాజ్ ప్లస్ అని కన్సిడర్ చేయాలి. అందుకే 999 ప్లస్ 999 ప్లస్ 999 అలా ఎన్ని టైమ్స్ వస్తుంది సార్? 6 టైమ్స్ వస్తుంది. ప్లస్, నెక్స్ట్ సింబల్ వాటి మధ్యలో ప్లస్. ఇప్పుడు ఫ్రాక్షన్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి, ఫ్రాక్షన్స్ అన్నిటికీ 7/7 అనేటువంటిది ఉంది. నౌ న్యూమరేటర్స్ యాడ్ చేయండి, 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ప్లస్ 6 అనేటువంటిది అవుతుంది. వీటిని కనుక 6 9s 54 5 6 9s 54 ప్లస్ 5 59 6 9s 54 ప్లస్ 5 59 5 99 4 అవుతుంది ప్లస్ డివైడెడ్ బై 7, 6 ప్లస్ 5 11 ప్లస్ 4 15 ప్లస్ 3 18 ప్లస్ 2 20 ప్లస్ 1 21 బై 7. సో దేర్ ఫోర్ యువర్ ఆన్సర్ చాయిస్ 5 9 4 ప్లస్ 21 బై 7 ఈజ్ 3. 5 9 4 ప్లస్ 3 ఈజ్ 5 9 7 షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఈజ్ దేర్ ఆప్షన్ ఫర్ 5 9 7? ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ ఫోర్త్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఎన్ని టైమ్స్ 999 ఉంటే అన్ని టైమ్స్ 999 ఇంటూ నెంబర్ అనేటువంటిది రాయాలి. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. అంతేగాని కామన్ 999 అని చేయడం కాదు. వై? బికాజ్ ఒక నెంబర్కి, ఒక ఫ్రాక్షన్కి ఒక నెంబర్కి మధ్యలో ప్లస్ సింబల్ ఉంటుంది. సో ప్లస్ సింబల్ అలా 999 1 టైమ్ 2 టైమ్ 3 టైమ్స్ 6 టైమ్స్ కాబట్టి ఇంటూ 6 అనేటువంటి తీసుకుంటాం. ఎస్, రైట్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద మీన్ ఆఫ్ ద నెంబర్స్ అంటున్నాడు. ద మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్ ఆఫ్ ద నెంబర్స్ అంటున్నాడు సార్. యావరేజ్, మరి ఆ నెంబర్స్ అన్నిటిని అబ్జర్వ్ చేస్తే ఎస్, ఆ నెంబర్స్ అన్నీ, సో ఫస్ట్ 7 న్యాచురల్ నెంబర్స్, సో యావరేజ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్. ద యావరేజ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్ ఈజ్ n+1 × 2n+1/6. The average of squares of first n natural numbers is n+1 × 2n+1/6. What is n value, sir? N is number of terms, 7 ichcharu. So that is 7+1 × so 2 × 7+1 ane itvandi rayali, divide by 6. 7+1 is 8 × 2 7s 14+1 15/6. 8 × 15 120. 120 by 6 is nothing but 20. Therefore the average of squares of first 7 natural numbers is 20. Is there option for 20, sir? Yes, which is given in second option should be the right answer. Right, now the next question. Of the three numbers, the first is twice the second and the second is twice the third. మరి ఇక్కడ చూడండి సార్, ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్, సెకండ్ ఈజ్ ట్వైస్ ద థర్డ్. ఫస్ట్ ఈజ్ ట్వైస్ ద సెకండ్, సెకండ్ ఈజ్ ట్వైస్ ద థర్డ్, అన్నీ కూడా అలానే ఉన్నాయి కాబట్టి ఫస్ట్ కండిషన్ సాటిస్ఫైడ్. ద యావరేజ్ అనేటువంటిది అడుగుతున్నారు. ద యావరేజ్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ ద నెంబర్స్ అంటే నెంబర్స్కి యావరేజ్ కాదు, నెంబర్స్ యొక్క రెసిప్రోకల్కి యావరేజ్ చేస్తే ఎస్, 7/17
72 అనేటువంటిది కావాలి. ఇక్కడ 72 క్లూ చూడంగానే మనకు అర్థం అవ్వాలి. సో 72 ఫ్యాక్టర్ అయ్యేటట్లు లేదా 72 యొక్క ఫ్యాక్టర్స్ ఇక్కడ ఏమున్నాయి అనేటువంటిది అబ్జర్వ్ చేయండి. 72 ఫ్యాక్టర్స్ థర్డ్ ఆప్షన్లో ఉన్నాయి, ఫోర్త్ ఆప్షన్లో ఉన్నాయి. కాబట్టి మీరు ఫస్ట్ ఈ రెండింటికి చెక్ చేసే ప్రయత్నం చేయండి. ఒకవేళ ఫస్ట్ థర్డ్ ఆప్షన్ చెక్ చేశారనుకోండి, అక్కడ మీకు ఆన్సర్ వచ్చేస్తే ఎస్ డైరెక్ట్లీ థర్డ్ ఆప్షన్ చెప్పొచ్చు. ఒకవేళ థర్డ్ ఫెయిల్ అయితే 100% ఇక ఫోర్త్ ఆప్షన్ అనేటువంటిది అవుతుంది. ఎందుకంటే 72 ఫ్యాక్టర్స్ 24 అవుతుంది, 12 అవుతుంది, 6 అవుతుంది. అదే 72 ఫ్యాక్టర్స్ 36 అవుతుంది, 18 అవుతుంది, 9 కూడా అయ్యే పాసిబిలిటీ ఉంది. సో కాబట్టి ఫస్ట్ నేను థర్డ్ ఆప్షన్తో వెళ్తున్నాను. సో దట్ ఈస్ త్రూ ఆప్షన్స్ అనేటువంటిది చేస్తున్నాను సార్. త్రూ ఆప్షన్స్లో కూడా ఫస్ట్ సెకండ్ ఎందుకు చేయట్లేదు అంటే అవి వాటికి ఫ్యాక్టర్స్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి తీసుకోకూడదు. సో యావరేజ్ అనేటువంటిది, సో ఆప్షన్ చాయిస్ 3 అనేటువంటిది తీసుకుంటున్నాను సార్. సో ఆప్షన్ 3 చెక్ చేస్తున్నాను. ఆప్షన్ 3 ద్వారా యావరేజ్ అనేటువంటిది చూద్దాం. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. మరి సమ్ ఆఫ్ ద డైరెక్ట్ అబ్జర్వేషన్స్ చేయాలా ద యావరేజ్ ఆఫ్ రెసిప్రోకల్ అన్నారు. రెసిప్రోకల్ అంటే మీ నెంబర్స్ ఇవన్నీ కన్సిడర్ చేస్తే వాటి రెసిప్రోకల్స్ని సమ్ చేయండి. రెసిప్రోకల్స్ని సమ్ చేయడం అంటే 1/24 ప్లస్ 1/12 ప్లస్ 1/6 అనేటువంటిది చేయాలి. రైట్, సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈజ్ డివైడెడ్ బై 3. మరి ఇక్కడ ఎల్సిఎం 24, 12, 6కి ఎల్సిఎం 24 అవుతుంది. 24లో 24 వన్ టైం కాబట్టి 1, సో 12 టేబుల్లో 24 2 టైమ్స్ కాబట్టి 2, సో 6 టేబుల్లో 24 4 టైమ్స్ కాబట్టి 6 ఫోర్స్ 4 వన్స్ 4 అవుతుంది. దేర్ ఫోర్ ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, 1+2+4 అంటే 7/24 ఉంది, ఈజ్ డివైడెడ్ బై 3. ఫ్రాక్షన్లో ఫ్రాక్షన్ కాబట్టి ఇది క్రిందికి వచ్చేస్తుంది. దట్ ఈస్ 7/24 × 3 = 72. సో యావరేజ్ ఆఫ్ రెసిప్రోకల్ ఆఫ్ ద నెంబర్స్ ఈ 7/72 వాళ్ళు అన్నారు, మనకు కూడా 7/72 వచ్చింది. కాబట్టి అకార్డింగ్ టు ఆప్షన్స్ థర్డ్ ఆప్షన్ షుడ్ బి ద డైరెక్ట్ ఆన్సర్. ఎస్ ఇట్ ఈస్ క్లియర్. సో త్రూ ఆప్షన్స్ మనం చేయొచ్చు. ఫస్ట్ ఆప్షన్ కాదు, సెకండ్ ఆప్షన్ కాదు. ఎలా డైరెక్ట్ చెప్పామంటే 72 ఫ్యాక్టర్ 16 అయ్యే ఛాన్స్ లేదు. అదేవిధంగా 20 10s 72 ఫ్యాక్టర్స్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఫస్ట్ అవి నేను సబ్స్టిట్యూట్ చేయలేదు. నేను డైరెక్ట్గా థర్డ్ ఫోర్త్లో పాసిబిలిటీ ఉంది కాబట్టి థర్డ్ చేసా, థర్డ్ రాకపోతే ఫోర్త్ ఆన్సర్ అయ్యి ఉండేది. ఓకే, రైట్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, రాహుల్ ఈజ్ యాజ్ మచ్ యంగర్ దాన్ సాగర్, హీఈస్ ఓల్డర్ దాన్ పూరవ్ అనేటువంటిది ఇస్తున్నారు. యాజ్ మచ్ యంగర్, యాజ్ మచ్ ఓల్డర్ అనేటువంటి కాన్సెప్ట్ ఇస్తున్నారు అంటే ఎస్ దే ఆర్ ఇన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అనేటువంటి చెప్పాలి. రాహుల్ ఈజ్ అన్నారు కాబట్టి రాహుల్ అనేటువంటి వాడు మిడిల్లో ఉంటారు. రాహుల్ ఈజ్ యాజ్ మచ్ యంగర్ దాన్ సాగర్ అనేటువంటిది ఇచ్చారు, యాజ్ మచ్ ఓల్డర్ దాన్ పూరవ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ పూరవ్ అండ్ సాగర్, పూరవ్ అండ్ సాగర్ యొక్క సమ్ అనేటువంటిది ఇచ్చారు. సో ఇఫ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ పూరవ్ అండ్ సాగర్ ఈజ్ 48 ఇయర్స్ అండ్ సాగర్ 66 ఇయర్స్, ఇఫ్ సాగర్స్ ఏజ్ ఈజ్ 48 ఇయర్స్, దెన్ వాట్ ఈజ్ ద ఏజ్ ఆఫ్ పూరవ్స్ అనేటువంటిది క్వశ్చన్. రైట్, సో ఒకసారి అబ్జర్వ్ చేయండి సార్. సో ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, సో యాజ్ మచ్ యంగర్ యాజ్ మచ్ ఓల్డర్ అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా డిఫరెన్స్ అనేటువంటిది అలా ఉంటుంది. అయితే ఇక్కడ ఏమని ఇస్తున్నారు అంటే పూరవ్ అండ్ సాగర్ ఈజ్ ద సమ్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ పూరవ్ అండ్ సాగర్ 66, పూరవ్ సాగర్ 66. సో పీ ప్లస్ ఎస్ ఇస్ ఈక్వల్ టు 66 విల్ బి గివెన్. అండ్ సాగర్స్ ఏజ్ ఈజ్ 48 ఇయర్స్, సాగర్స్ ఏజ్ అనేటువంటిది 48 ఇయర్స్ అనేటువంటిది ఇచ్చారు. సో పీ ప్లస్ ఎస్, ఎస్ ఈజ్ సాగర్స్ ఏజ్ విచ్ ఈజ్ 45 ఇస్ ఈక్వల్ టు 66. సో పూరవ్ ఏజ్ ఏమవుతుంది, ప్లస్ 48 ఇటు వచ్చేస్తే మైనస్ 48, సో 16 - 8 = 8, సో 5 - 1 = 4, పూరవ్ ఏజ్ ఈజ్ 18 ఇయర్స్ అనేటువంటిది చెప్పాలి. వాట్ ఈజ్ పూరవ్స్ ఏజ్ ఇన్ ఇయర్స్ అంటున్నారు,
Poor house age in years will be taken as 18 years, which is given in first option should be the answer. Yes, it is clear. So, and one more important point. Okavela Rahul age an 820 adigite. As much younger, as much older. As much older, as much younger. And so, Rahul ever at the middle one unnaro. Rahul age, while iddar yokka age lo half untundan cheppochu. Okavela Rahul ఏజ్ అడిగితే పూరవ్ అండ్ సాగర్ ఏజ్లో హాఫ్ చెప్పాలి. పూరవ్ అండ్ సాగర్ ఏజ్ సమ్ 66 ఇచ్చారు. 66లో హాఫ్ అంటే రాహుల్ ఏజ్ అడిగితే 33 ఇయర్స్ చెప్పాలి. ఎలాగో మనకు అది అడగలేదు. పూరవ్ అండ్ సాగర్ సమ్ ఇచ్చారు 66, అందులో సాగర్ సపరేట్గా ఏజ్ ఇచ్చేసారు 48 అని. అప్పుడు పూరవ్ ఏజ్ అనేటువంటిది 18 ఇయర్స్ అనేటువంటిది చెప్పొచ్చు. ఎస్ ఇట్ ఈస్ క్లియర్. యాజ్ మచ్ యంగర్ యాజ్ మచ్ ఓల్డర్ అంటే ఇక్కడ డిఫరెన్స్కి ఈక్వల్ అవుతుంది. దట్ మీన్స్ దే ఆర్ ఇన్ అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అని చెప్పాలి. అందుకే ఈ కండిషన్ అనేటువంటిది తీసుకుంటాం. రైట్, now the next one is in some quantity of ghee 60% pure ghee and 40% vanaspati. Okay, in some quantity of ghee aneetundi icharu. Mari enta ghee undi adi manaku telavadu gaani andulo 60% pure ghee undi, 40% vanaspati icharu. If 10 kg of pure ghee is added, then the strength of vanaspati ghee becomes 20% aneetundi icharu. What is the original quantity was అనేటువంటిది క్వశ్చన్ సార్. సో ఒరిజినల్ క్వాంటిటీ ఎంత ఉందో మనకి తెలియదు. సో ఇనీషియల్లీ ఒరిజినల్ క్వాంటిటీ ప్యూర్ ఘీ అండ్ వనస్పతి 60% ఈజ్ ప్యూర్ ఘీ ఇచ్చారు 60%, అండ్ దట్ వనస్పతి విల్ బీ గివెన్ యాజ్ 40%. What is the ratio between 60 and 40? The ratio between 60 and 40 is 22s. Therefore, the ratio will be 3:2. And the next one, what is given, sir? 10 kgs of pure ghee is added. So, 10 kgs and 820 యాడ్ చేయడం జరుగుతుందట. యాడ్ చేసినప్పుడు ద రేషియో బికమ్స్ ఏమిచ్చారు సార్, దెన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ వనస్పతి ఘీ బికమ్స్ 20% అన్నారు. అంటే వనస్పతి 20% ఉన్నది అంటే ఎస్ ప్యూర్ ఘీ ఎంత పర్సంటేజ్ అవుతుంది, 80% అవుతుంది. ద రేషియో విల్ బికమ్స్ సో దట్ ఈస్ క్యాన్సిలేషన్ 0 and 0, ఇట్ విల్ బీ టేకెన్ యాజ్ 8:2. అయితే ఈ 10 kgs యాడ్ చేసింది ఏమనేటువంటిది చెప్తున్నారు, ప్యూర్ ఘీ అనేటువంటిది మీరు యాడ్ చేస్తున్నారు. ప్యూర్ ఘీ యాడ్ చేస్తే వనస్పతిలో చేంజ్ ఉండకూడదు. ఘీ యాడ్ చేస్తే ఘీ క్వాంటిటీలో చేంజ్ ఉంటుంది, కానీ వనస్పతి క్వాంటిటీలో చేంజ్ ఉండకూడదు. అందుకే నేను రేషియో రాసేటప్పుడు ఇక్కడ వనస్పతి 2 parts ఉంటే ఇక్కడ కూడా వనస్పతి 2 partsే తీసుకున్నాను. మరి ప్యూర్ ఘీ యాడ్ చేసినప్పుడు ప్యూర్ ఘీలో వేరియేషన్ ఉంటుంది. ప్యూర్ ఘీలో వేరియేషన్ చూడండి సార్, ఇక్కడ 3 parts ఉంటే ఇక్కడ 8 parts అయిందంటే ప్యూర్ ఘీ ఎన్ని పార్ట్స్ యాడ్ అయింది, 5 parts ఆఫ్ ప్యూర్ ఘీ యాడ్ అయింది. ఆ 5 parts ఎందుకు యాడ్ అయింది అంటే ఎన్ని కేజీస్ యాడ్ చేశారు, 10 kgs అనేటువంటిది యాడ్ చేశారు. మరి 5 parts 10 kg అయితే వాట్ ఈస్ ద ఒరిజినల్ క్వాంటిటీ అనేటువంటిది అడుగుతున్నారు. ఒరిజినల్ క్వాంటిటీ ఎంత ఉంది అనేటువంటిది. మరి ఒరిజినల్ క్వాంటిటీ రేషియో కూడా చూడండి సార్, ఎన్ని పార్ట్స్ ఉంది, 3 and 2. ఇనీషియల్లీ మీన్స్ దిస్ ఈజ్ కాల్డ్ ఒరిజినల్ అనేటువంటిది చెప్పాలి. ఒరిజినల్ ఈజ్ నథింగ్ బట్ ఇనీషియల్. సో అది కూడా 3:2, 5 partsే ఉంది. సో ఒరిజినల్ క్వాంటిటీ 3:2, దట్ ఈజ్ నథింగ్ బట్ 5 parts అనేటువంటిదే ఉంది. 5 parts అన్నప్పుడు మళ్ళీ మన క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏమవుతుంది సార్, 10 kg విల్ బీ ద కరెక్ట్ ఆన్సర్. ఈజ్ దర్ ఆప్షన్ ఫర్ 10 kg? ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ ఫస్ట్ ఆప్షన్ షుడ్ బీ ద రైట్ ఆన్సర్. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ హౌ మచ్ 66% ఆఫ్ 66 2/3% ఆఫ్ 312 ఎక్సీడ్స్ 200 అనేటువంటిది క్వశ్చన్. అంటే ఫస్ట్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది 66 2/3% ఆఫ్
312 క్యాలిక్యులేట్ చేయాలి. సో 66% 66 2/3% ఈజ్ నథింగ్ బట్ 2/3 ఫ్రాక్షన్. 33 1/3 1/3 ఫ్రాక్షన్, 66 2/3 2/3 ఫ్రాక్షన్ ఆఫ్ మీన్స్ ఇన్ టూ, సో విచ్ ఈస్ గివెన్ యాజ్ 312. ఎస్, నౌ క్యాన్సిలేట్ దెమ్. 3 1s 3 10s 30 1 left 12, సో 3 4s 12, 2 into 104 విచ్ ఈజ్ నథింగ్ బట్ 208. సో ఇప్పుడు చెప్పండి, ఈ 208 200 మీద ఎంత ఎక్స్ట్రా అనేటువంటిది అడుగుతున్నాడు. సో 208కి 200కి డిఫరెన్స్, దేర్ ఫోర్ 208 మైనస్ ఎక్సీడ్స్ 200 బై హౌ మచ్, సో దట్ ఈస్ 8 rupees అనేటువంటిది ఎక్సెస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి, మోనికా పర్చేజ్డ్ ఏ ప్రెషర్ కుక్కర్ ఎట్ 9/10 ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ అండ్ సోల్డ్ ఇట్ ఎట్ 8% మోర్ దాన్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్, దెన్ ఫైండ్ గెయిన్ పర్సంటేజ్ అనేటువంటిది క్వశ్చన్ సార్. మోనికా, ఎస్, ఏమి ఇచ్చారు సార్, మోనికా పర్చేజ్డ్ ఏ ప్రెషర్ కుక్కర్ ఎట్ 9/10 ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్, అంటే పర్చేజ్డ్ అంటే కాస్ట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఈజ్ 9/10 ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది ఇచ్చారు. కాస్ట్ ప్రైస్ ఈజ్ 9/10 ఆఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ అండ్ సోల్డ్ ఇట్ ఎట్ 8% మోర్ దాన్ అంటున్నారు. సో కాబట్టి అస్యూమ్ చేద్దాం, కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఇంటూ ఎస్పి, హియర్ కమ్స్ బై ఎస్పి, సో ఇచ్ ఈస్ 9/10 అనేటువంటిది కన్సిడర్ చేసాం. ఎస్, సో దీన్ని మనం అస్యూమ్ చేద్దాం, 100 rupees సెల్లింగ్ ప్రైస్ ఉందనుకుందాం, 90 rupees కాస్ట్ ప్రైస్ అస్యూమ్ చేద్దాం. సో కరస్పాండింగ్ కాబట్టి 0 0 మళ్ళీ క్యాన్సిల్ చేస్తే అదే 9/10 అవుతుంది. సో లెట్ అస్ అస్యూమ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ 90 rupees, సెల్లింగ్ ప్రైస్ ఈజ్ 100 rupees. అయితే ఇప్పుడు ఏమంటున్నారు, ఇఫ్ ఇఫ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ అండ్ సోల్డ్ ఇట్ 8% మోర్ దాన్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్, ఒకవేళ మళ్ళీ దీన్ని అమ్మాలట 8% మోర్ దాన్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నాడు. 8% మోర్ దాన్ సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఆల్రెడీ నేను 100 అనుకున్నా, 100 మీద మళ్ళీ 8% మోర్ అంటే ఏమవుతుంది సార్, 108 షుడ్ బి న్యూ సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది అవుతుంది. ఎస్, దెన్ ఫైండ్ హర్ గెయిన్ పర్సంటేజ్. ఇప్పుడు చూడండి, కాస్ట్ ప్రైస్ 190 అనుకున్నాం, ఎస్ న్యూ సెల్లింగ్ ప్రైస్ మనకి 108 అనేటువంటిది వచ్చింది, మరి ఎంత పై ప్రాఫిట్ అనేటువంటిది ఉంటుంది. సో ద ప్రాఫిట్ విల్ బి టేకెన్ యాజ్ హౌ మచ్, 90కి 108కి డిఫరెన్స్ ఏమవుతుంది సార్, 18 rupees అనేటువంటిది డిఫరెన్స్ ఉంటుంది. సో ద ప్రాఫిట్ ఈజ్ 18. మరి ప్రాఫిట్ 18ఏ, మరి ప్రాఫిట్ పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయమంటున్నాను. ఈ 18 ఆన్ కాస్ట్ ప్రైస్ చెప్పాలి, 18 ఆన్ 90 ఇంటూ 100 అనేటువంటిది డిఫైన్ చేస్తాం. 0 and 0 గెట్స్ క్యాన్సిల్, 9 1s 9 2s గెట్స్ క్యాన్సిల్, 2 into 10 ఈజ్ నథింగ్ బట్ 20% షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఈజ్ దేర్ ఆప్షన్ ఫర్ 20% సార్, ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ సెకండ్ ఆప్షన్ షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, రైట్, నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్, ఎ మ్యాన్ బాట్ ఎ హార్స్ అండ్ ఎ క్యారేజ్ ఫర్ 3000 rupees. సో ఒక మ్యాన్ హార్స్ని యాజ్ వెల్ యాజ్ క్యారేజ్ రెండింటిని కూడా కంబైన్డ్గా 3000 rupees పర్చేస్ చేయడం జరిగింది. రైట్, హీ సోల్డ్ ద హార్స్ ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 20%. సో హార్స్ని గెయిన్ ఆఫ్ 20% అంటున్నారు కాబట్టి 120, ద క్యారేజ్ ఎట్ ఏ లాస్ ఆఫ్ 10%, లాస్ ఆఫ్ 10% అంటే 90, దేర్ బై గెయినింగ్ 2% ఆన్ ద హోల్ ట్రాన్సాక్షన్. ఓవరాల్ ఈ రెండింటి మీద ఓవరాల్ ట్రాన్సాక్షన్లో 2% ప్రాఫిట్ అనేటువంటిది ఇచ్చారు కాబట్టి 102 అనేటువంటిది కన్సిడర్ చేద్దాం. రైట్, నౌ ద ఎలిగేషన్ మెథడ్స్ ఆర్ 120 and 102, డిఫరెన్స్ ఈజ్ 18, 102 and 90 డిఫరెన్స్ ఈజ్ 12, సో 12 ఈస్ట్ 18.
12:18 means their cost prices are in the ratio 12:18 6:2 6:3 their cost prices ratio will be yes ఏమని డిఫైన్ చేయాలి 2:3 రేషియోలో ఉంటాయి. మరి ఇంతకు అడిగింది ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ హార్స్ అనేటువంటిది అడుగుతున్నారు. హార్స్ కాస్ట్ ఏమవుతుంది, టోటల్ ఎన్ని పార్ట్స్, 5 పార్ట్స్ అవుతుంది. 5 పార్ట్స్ వాల్యూ ఏమిచ్చారు, 3,000 రూపీస్ అనేటువంటిది ఇచ్చారు. అప్పుడు 1 పార్ట్ వాల్యూ 600 అవుతుంది. మరి హార్స్ యొక్క కాస్ట్ అనేటువంటిది అడుగుతున్నారు. హార్స్ కాస్ట్ 2 పార్ట్స్, 1 పార్ట్ 600, 2 పార్ట్స్ మీన్ 2:600 విచ్ ఈస్ 1,200 రూపీస్ షుడ్ బి ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది హార్స్ విచ్ ఈస్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఓకే రైట్ నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ 10% లాస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ వాట్ పర్సెంట్ లాస్ ఆన్ కాస్ట్ ప్రైస్ అనేటువంటిది క్వశ్చన్ ఇచ్చారు. సో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. 10% లాస్ అంటే లాస్ అనేటువంటిది ఇచ్చారు 10 రూపీస్ అనేటువంటిది తెలిసిపోతుంది. ఆన్ సెల్లింగ్ ప్రైస్ అంటున్నారు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ మీద కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 100 తీసుకోవాలి. 10% లాస్ ఆన్ సెల్లింగ్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ 100, లాస్ 10 రూపీస్ అనేటువంటిది తీసుకుంటాం. అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది అనేటువంటిది మీరు అబ్జర్వ్ చేయాలి. సో 10 రూపీస్ లాస్ వచ్చిందంటే కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది సార్, 110 ఉంటుంది. ఇప్పుడు చెక్ చేయండి సార్, 110కి మీరు పర్చేస్ చేశారు, 100 రూపీస్కే దాన్ని అమ్ముకున్నారంటే 10 రూపీస్ లాస్ అన్నట్టే కదండి. రైట్ నౌ ద క్వశ్చన్ ఈజ్ నౌ పర్సంటేజ్ ఆఫ్ లాస్ ఆన్ ద కాస్ట్ ప్రైస్ చెప్పండి. అదే పర్సంటేజ్ కాస్ట్ ప్రైస్ మీద ఎంత లాస్ పర్సంటేజ్ని రిప్రజెంట్ చేస్తుంది. దేర్ ఫోర్ లాస్ పర్సెంట్ ఆన్ కాస్ట్ ప్రైస్ అంటున్నారు. 10/110 × 100 అనేటువంటిది డిఫైన్ చేయాలి. రైట్ నౌ క్యాన్సిలేషన్, 0 and 0 గెట్స్ క్యాన్సిల్, 1/11, 100/11 అంటే 9 and 1/11% షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఈజ్ దేర్ ఆప్షన్ ఫర్ 9 and 1/11% ఎస్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఎస్ ఇట్ ఈస్ క్లియర్. రైట్ నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ what should be subtracted from 15 28 20 38 so that the remaining numbers may be proportional. What is the concept of proportional sir? Proportional means the product of means is equal to product of extremes, or we can say the first two terms ratio is equal to second two terms ratio. Edaina cheppochu right. So chudandi sir, ichinatvanti numbers aneetvandi ela icharu. So 15 icharu, 28 ఇచ్చారు, 20 ఇచ్చారు, 38 అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్స్లో నుంచి దేన్ని సబ్ట్రాక్ట్ చేస్తే, సో ఏ నెంబర్ని గనక సబ్ట్రాక్ట్ చేస్తే అవి ప్రపోర్షన్లో ఉంటాయి అనేటువంటిది క్వశ్చన్ సార్. సపోజ్ 1 సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, -1 -1 -1 -1 అప్పుడు మనకేమొస్తుంది సార్, 1 సబ్ట్రాక్ట్ చేస్తే 14 27 19 so 37. The ratio of first two terms is equal to ratio of second two terms kavali. Mari 14:27 aneetvandi 19:37 ki not equal sir. So kabatti first option is wrong answer. Then I go for second option. Malli consider cheyandi 15 28 20 38. సెకండ్ ఆప్షన్ ప్రతి దాంట్లో నుంచి 2 అనేటువంటిది సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది సార్, 15 - 2 - 13 28 - 2 - 26 20 - 2 - 18 ఎస్ 38 - 2 - 36 రైట్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ద రేషియో ఆఫ్ ఫస్ట్ 2 ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ సెకండ్ 2 కావాలి. అవుతుందా అండి, 13 - 1 - 13 - 13 - 2 - 26 ద ఫస్ట్ 2 టర్మ్స్ రేషియో ఈజ్ ఈక్వల్స్ టు 18 - 1 - 18 - 18 - 2 - 36 ద రేషియో ఆఫ్ సెకండ్ 2 టర్మ్స్. ఫస్ట్ 2 టర్మ్స్ రేషియో సెకండ్ 2 టర్మ్స్ రేషియోకి మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయింది కాబట్టి వాట్ షుడ్ be the subtracted from the given numbers. So 2 ane 20 number ni ganaka subtract chesthe the remainders will be in proportion ane 20 ivvali. Yes it is clear. Right now the next question is
ఏ బ్యాగ్ కంటైన్స్ 1 రూపీ 50 పైసా 25 పైసా కాయిన్స్ ఆర్ ఇన్ ద రేషియో 5:6:8. ఇఫ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ మనీ ఇన్ ద బ్యాగ్ ఈజ్ 210 రూపీస్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆఫ్ ఈచ్ కైండ్ అనేటువంటిది క్వశ్చన్. సో ద కాయిన్స్ ఇన్ ద రేషియో 5:6:8 అంటున్నారు కాబట్టి 5 మల్టిపుల్ అవ్వాలి అంటే, సో సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవ్వదు, ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవ్వదు. 5:6:8 ఇది 5 మల్టిపుల్ కాదు, ఇది 5 మల్టిపుల్ కాదు కాబట్టి రెండు ఆప్షన్స్ డైరెక్ట్లీ డిలీట్ చేసేసాం. రైట్, సో రిమైనింగ్ 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో 5:6:8 అనేటువంటిది అంటున్నాడు. సో లాస్ట్ నెంబర్ ఏముండాలి, 8 మల్టిపుల్ ఉండాలి, ఎందుకంటే ద రేషియో విల్ బి 5:6:8 అంటే ఇది 8 మల్టిపుల్ అవ్వాలి లాస్ట్ నెంబర్. చెక్ చేయండి సార్ లాస్ట్ నెంబర్, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మనకి 8 × 8 = 4 అంటే 46, 8 టేబుల్లో 46 రాదు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్. సో ఇక మిగిలింది మనకి థర్డ్ ఆప్షన్. అసలు క్వశ్చన్ యొక్క ఆన్సర్ చేయకుండా డైరెక్ట్గా మనం ఆన్సర్ చెప్పొచ్చు. రైట్, ఇప్పుడు చూడండి 5:6:8 అంటే ఫస్ట్ది 5 మల్టిపుల్ అవ్వాలి, సో 105 5 మల్టిపుల్. నెక్స్ట్ది 6 మల్టిపుల్ అవ్వాలి, 126 6 మల్టిపుల్ అయింది. నెక్స్ట్ 8 మల్టిపుల్ అవ్వాలి, ఎస్ 168 8 మల్టిపుల్. సో అలా అన్నిటికీ సెట్ చేయబడినటువంటి నెంబర్ థర్డ్ ఆప్షన్ కాబట్టి డైరెక్ట్లీ మనం థర్డ్ ఆప్షన్ అనేటువంటిది ఆన్సర్ ఇవ్వచ్చు. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. సో క్వశ్చన్ అంతా సాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు, టైం సేవ్ చేయొచ్చు. సో అలా ఆ రేషియోలో ఉన్నటువంటిది, సో వాటి మల్టిపుల్స్ అయినటువంటిది ఆప్షన్ థర్డ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. రైట్, నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ ఏబీసీ ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్, ఏ ఇనీషియల్లీ ఇన్వెస్ట్ 25 lakhs అండ్ యాడ్ అనదర్ 10 lakhs ఆఫ్టర్ 1 ఇయర్. ఓకే, రైట్. సో ఏమనేటువంటిది ఇవ్వడం జరిగింది, సో ఏబీసీ 3 మెంబర్స్ ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ అంటున్నారు. ఏబీసీ 3 మెంబర్స్ ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్, ఏ ఇనీషియల్లీ ఇన్వెస్ట్ 25 lakhs అని ఇచ్చారు, ఆఫ్టర్ 1 ఇయర్ హీ యాడ్ 10 lakh. అంటే 1 ఇయర్ వరకేమో 25 lakh కౌంట్ అవుతుంది, 1 ఇయర్ తర్వాత 10 యాడ్ చేస్తున్నాం కాబట్టి 35 lakhs కౌంట్ అవుతుంది. మరి ఇంతకీ ఎప్పటికీ, ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ బిజినెస్ అన్నారు, 1 ఇయర్ ఇక్కడ అయిపోయిందంటే రిమైనింగ్ 2 ఇయర్స్కి 35 lakhs కౌంట్ చేయబడుతుంది. దెన్ వాట్ అబౌట్ బి? సో బి ఈజ్ క్లియర్లీ గివెన్ యాజ్ బి ఇనీషియల్లీ ఇన్వెస్ట్ 35 lakhs. ఇనీషియల్లీ 35 lakhs ఇన్వెస్ట్ చేశారు, విత్డ్రా 10 lakhs ఆఫ్టర్ 2 ఇయర్స్. అంటే ఇవి 2 ఇయర్స్ వరకు 35 lakhs ఉన్నాయి, 2 ఇయర్స్ తర్వాత తను విత్డ్రా చేసుకుంటున్నాడు కాబట్టి సో డిడక్ట్ అవుతాయి. సో 10 lakhs విత్డ్రా చేసుకుంటున్నాడు, 35లో 10 lakhs విత్డ్రా చేసుకుంటే 25 lakhs ఫర్ ద నెక్స్ట్ 1 ఇయర్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఓకే, రైట్. నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్, సో నెక్స్ట్ వన్ ఈజ్ సి ఇన్వెస్ట్ 30 lakhs అనేటువంటిది ఇచ్చారు. సి ఇన్వెస్ట్ 30 lakhs, మరి ఎన్ని మంత్స్ ఎన్ని ఇయర్స్ అనేటువంటిది ఏం చెప్పలేదు, అంటే ఓవర్ ద టైం పీరియడ్, ఓవర్ ఫుల్ 3 ఇయర్స్కి 30 అనేటువంటిది కన్సిడర్ చేద్దాం. రైట్, ఇప్పుడు వాళ్ళ యొక్క ప్రాఫిట్స్ రేషియో, క్యాపిటల్ ఇంటూ టైం, క్యాపిటల్ ఇంటూ టైం అన్నీ ఇక్కడే వచ్చేసాయి కాబట్టి దేర్ ఫోర్ దేర్ ప్రాఫిట్స్ ఆర్ ఇన్ ద రేషియో అనేటువంటిది చెప్పొచ్చు. దేర్ ఫోర్ ప్రాఫిట్స్ రేషియో విల్ బి, ఎస్ చూడండి సార్, 25 × 1 = 25, 2 × 35 = 70, 20 + 7 = 25 + 70 = nothing but 95 lakhs. ఈస్ 35 × 2 = 70, 1 × 25 = 25, 70 + 25 = again 95 వర్సెస్ 3 × 30 = 90. క్యాన్సిలేషన్ అనేటువంటిది అబ్జర్వ్ చేద్దాం. 5 టేబుల్ 5 19 5 టేబుల్ 5 19 5 టేబుల్ 5 18, దేర్ ఫోర్ దే కెన్ డిస్ట్రిబ్యూట్స్ దేర్ ప్రాఫిట్స్ ఇన్ ద రేషియో 19:19:18. ఇస్ దర్ ఆప్షన్ ఫర్ 19:19:18? సో నన్ ఆఫ్ ది అబోవ్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్ సార్? బట్ నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, సో 64% కెన్ డిగ్ ఎ ట్రెంచ్ 50 meters లాంగ్, 2 meters వైడ్ అండ్ 2 meters డీప్ ఇన్ 5 డేస్.
సో M1D1H1W1 అనేటువంటి కాన్సెప్ట్ని బేస్ చేస్తూ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. యూనిటరీ బేస్డ్ మెథడ్. సో 64 పర్సన్స్ M1. సో డిగ్ ఏ ట్రెంచ్ తవ్వడం అన్నట్టు. ట్రెంచ్ 50 మీటర్స్ లాంగ్ వర్క్ కాబట్టి 50 మీటర్స్ లాంగ్ యాజ్ వెల్ యాజ్ 2 మీటర్స్ వైడ్ యాజ్ వెల్ యాజ్ 2 మీటర్స్ డీప్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. 2 మీటర్స్ డీప్ ఇన్ 5 డేస్ అన్నారు. 5 డేస్ షుడ్ బి న్యూమరేటర్. వర్కింగ్ 12 అవర్స్ పర్ డే అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇన్ హౌ మెనీ డేస్ ద క్వశ్చన్ ఈజ్ ఆస్కింగ్ ఫర్ ఇన్ హౌ మెనీ డేస్. ఓకే, వర్కింగ్ 8 అవర్స్ పర్ డే అనేటువంటిది ఇస్తున్నారు డైలీ. విల్ 80 పర్సన్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అనదర్ ట్రెంచ్ ఆఫ్ 75 మీటర్స్ లాంగ్, 4 మీటర్స్ వైడ్ అండ్ 3 మీటర్స్ డీప్ అనేటువంటిది క్వశ్చన్. వర్క్ ఎప్పుడు కూడా బాటంలో రాయాలి. వాళ్ళు చేసేటువంటి వర్క్ డినామినేటర్ని రిప్రజెంట్ చేస్తుంది. రైట్ నౌ క్యాన్సిలేషన్ సార్. సో 8 ones 8 8s 64. నెక్స్ట్ 5 ones 5 tens షుడ్ బి క్యాన్సిల్. 2 and 2 4 4 విల్ బి క్యాన్సిల్. రైట్ నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ 8 ones 8 tens షుడ్ బి క్యాన్సిల్. నెక్స్ట్ 10 హియర్ 5 twos 5 15s 75. 2 ones 2 sixes will be cancel. Right now the next one is, yes, so observe change sir, is so 15 and 5 twos gets cancel, 5 threes will be cancel here. So 3 into 3 9, 6 left outundi it wipe, only 6 undi, that should be 2 and d is 2d is divided by 3 into 3 is 9. సో 2 ones 2 threes క్యాన్సిల్, డీ లెఫ్ట్ అవుతుంది. డీ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ డేస్. ఈ బై 9 అనేటువంటిది ఇటు వచ్చేస్తే, ఈ బై 9 అనేటువంటిది ఇటు వచ్చేస్తే 9 into 3 27. సో యువర్ ఆన్సర్ షుడ్ బీ టేకెన్ యాజ్ 27 డేస్. ఎస్ విచ్ ఈస్ గివెన్ ఇన్ సెకండ్ ఆప్షన్ షుడ్ బీ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్ నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 డేస్ వేర్ యాజ్ బీ ఇట్ ఇన్ 20 డేస్. దే వర్క్ together but 2 days before completion of the work, A leaves, in how many days the work be completed? Right, so unit based concept anetvandi apply cheddam. So A can do a work in 10 days anetvandi ivadam jarigindi. B alone can do the same work in 20 days అనేటువంటిది ఇచ్చేసారు. మరి టోటల్ ఎంత వర్క్ అనేటువంటిది ఉన్నది అనేటువంటిది మనకి తెలవాలి. టోటల్ వర్క్, ఆ వర్క్ వీటి ఎల్సిఎం కన్సిడర్ చేద్దాం సార్. ఎల్సిఎం ఆఫ్ 10 and 20 విల్ బీ టేకెన్ యాజ్ 20 యూనిట్స్. సో 20 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేటువంటిది అవైలబుల్ ఉంది. 10 20లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి, సో 2 యూనిట్స్ పర్ డే అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. 20 20లో 1 టైం పోతుంది కాబట్టి 1 యూనిట్ పర్ డే అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఎస్, ఏ కెన్ డూ 2 యూనిట్స్ పర్ డే వేర్ యాజ్ బీ కెన్ డూ 1 యూనిట్ పర్ డే. సో చూడండి సార్, దే వర్క్ టుగెదర్ బట్ 2 డేస్ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ ఏ లీవ్స్. సో వర్క్ పూర్తవుతుందనగా 2 రోజుల ముందు ఏ ఆఫ్ అయిపోయారు, అంటే లాస్ట్ 2 డేస్ ఎవరు చేశారు. సో వర్క్ పూర్తవుతుందనగా ఇంకో 2 రోజుల్లో పని పూర్తవుతుందనగా ఏ అనేవారు ఆఫ్ అయిపోయారు. ఏ లీవ్ ఇన్ ద సెన్స్ ఏ ఆఫ్ అయ్యాడు అంటే ఆ లాస్ట్ 2 డేస్ ఎవరికి వర్క్ చేయాలి, బి వర్క్ చేయాలి. లాస్ట్ టూ డేస్ బి వర్క్ అనేటువంటిది చేయడం జరుగుతుంది. బి వర్క్ ఫర్ లాస్ట్ 2 డేస్. మరి లాస్ట్ 2 డేస్లో బి వర్క్ ఏమవుతుంది, బి పర్ డే 1 యూనిట్ చేస్తారు. లాస్ట్ 2 డేస్లో ఎన్ని చేస్తున్నారంటే 2 ఇంటూ 1, లాస్ట్ 2 డేస్లో
టూ యూనిట్స్ ఆఫ్ వర్క్ మాత్రమే అయిపోతుంది. అంటే ఇంకా టూ యూనిట్స్ ఉందనగా వాడు ఆఫ్ అయిపోయాడు ఏ. సో కాబట్టి ఆ టూ యూనిట్స్ని బి చేయడానికి టూ డేస్ టైం తీసుకుంటున్నాడు అనేటువంటిది కాన్సెప్ట్. ఎస్ ఇట్ ఈస్ క్లియర్. ద లాస్ట్ టూ డేస్ వర్క్ బి చేస్తాడు, బి పర్ డే వన్ యూనిట్ చేస్తే టూ డేస్లో టూ యూనిట్స్ అవుతున్నాయి. అంటే లాస్ట్లో టూ యూనిట్స్ అయినాయి అంటే వాళ్ళిద్దరు కంబైన్డ్గా ఎన్ని యూనిట్స్ చేశారు అంటే 20లో టూ యూనిట్స్ బి ఒక్కడే లాస్ట్లో చేశాడు అంటే 18 యూనిట్స్ ఇద్దరు కంబైన్ చేసినట్టే కదా. దేర్ ఫోర్ ఏ అండ్ బి టుగెదర్ ఎన్ని యూనిట్స్ చేశారు, 20లో 2 అయిపోతే 18 యూనిట్స్ ఇద్దరు కంబైన్ చేసినట్లు ఏ అండ్ బి టుగెదర్ ఇద్దరు అంటే ఏమని రాయాలి, 2+1 అనేటువంటిది రాస్తాం. 2+1 సో 18/3 అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. సో దట్ ఈస్ 18/3 విచ్ ఈజ్ నథింగ్ బట్ 6 డేస్. అంటే వాళ్ళిద్దరూ 6 డేస్ వరకు కష్టపడిన తర్వాత అప్పుడు ఏ లీవ్ అయితే లాస్ట్ 2 డేస్ వర్క్ బి చేశారని అర్థం. రైట్, నౌ ద క్వశ్చన్ ఈజ్ ద టోటల్ వర్క్ బి కంప్లీటెడ్ ఇన్ హౌ మెనీ డేస్ అనేటువంటిది క్వశ్చన్లో అడుగుతున్నారు. టోటల్ వర్క్కి ఎన్ని డేస్ టైం పట్టింది, స్టార్టింగ్లో 6 డేస్ వర్క్ చేశారు, లాస్ట్ ఒక 2 డేస్ వర్క్ చేశారు. 6+2 విచ్ ఈజ్ నథింగ్ బట్ 8 డేస్ అనేటువంటిది మన ఆన్సర్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఈస్ దేర్ ఆప్షన్ ఫర్ 8 డేస్, ఎస్ విచ్ ఈస్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్ షుడ్ బీ ద రైట్ ఆన్సర్. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. A goods train leaves the station at a certain time and at a fixed speed. After 6 hours, an express train leaves the same station and moves in the same direction at a uniform speed of 90 kilometers per hour. This train catches up the goods train in 4 hours, then find the speed of the goods train. రైట్, సో క్వశ్చన్ కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో క్వశ్చన్లో 2 ట్రైన్స్ కనబడుతున్నాయి. ద ఫస్ట్ వన్ ఈజ్ గూడ్స్ ట్రైన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ద ఫస్ట్ వన్ ఈజ్ గూడ్స్ ట్రైన్. మరి గూడ్స్ ట్రైన్ స్పీడ్ మనకు తెలియదు కాబట్టి సమ్ ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ అనేటువంటిది తీసుకుందాం. గూడ్స్ ట్రైన్ ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్. ఏ గూడ్స్ ట్రైన్ స్పీడ్ మనకు తెలియదు అదే అడుగుతున్నాడు. ద స్పీడ్ ఆఫ్ ద గూడ్స్ ట్రైన్ అంటున్నాడు కాబట్టి ఎక్స్ కిలోమీటర్స్ పర్ అవర్ కన్సిడర్ చేద్దాం. ఏ గూడ్స్ ట్రైన్ లీవ్స్ ఏ స్టేషన్, ఒక స్టేషన్ నుంచి లీవ్ చేయడం జరిగింది. సో అండ్ ఏ ఫిక్స్డ్ టైమ్ అట్ ఫిక్స్డ్ స్పీడ్, ఒక సో సర్టెన్ టైంలో అండ్ ఫిక్స్డ్ స్పీడ్తో బయలుదేరడం జరిగింది. రైట్, సో ఒక గూడ్స్ ట్రైన్ అనేటువంటిది ట్రావెల్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేస్తారు, ఆఫ్టర్ 6 అవర్స్ అన్ ఎక్స్ప్రెస్ ట్రైన్ లీవ్స్ ద సేమ్ స్టేషన్ అండ్ మూవ్స్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్లో ఎక్స్ప్రెస్ ట్రైన్ అనేటువంటిది సో వదిలేయడం జరిగింది. ఎక్స్ప్రెస్ ట్రైన్ని కూడా వదిలేశారు అదే పాయింట్ ఆఫ్ టైం, అదే ప్లేస్ నుంచి ఎక్స్ప్రెస్ ట్రైన్ని అదే డైరెక్షన్లో వదిలేశారు. మరి ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చారా అంటే ద స్పీడ్ ఆఫ్ ఎక్స్ప్రెస్ ట్రైన్ విల్ బీ గివెన్ యాజ్ 90 kilometers per hour అనేటువంటిది ఇచ్చారు. ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్ ఏం చేస్తుందట చూడండి సార్, దిస్ ట్రైన్ క్యాచెస్ అప్ గూడ్స్ ట్రైన్ ఇన్ 4 అవర్స్. ఎన్ని అవర్స్లో క్యాచ్ చేస్తుందట, ఇది జస్ట్ 4 అవర్స్లో గూడ్స్ ట్రైన్ని క్యాచ్ చేస్తుంది. అంటే ఇది ఇక్కడ దాకా ట్రావెల్ అయిందనుకోండి, ఇక్కడ కూడా ఇది కూడా అక్కడికే క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేయడం ఇన్ ద సెన్స్ రెండు ఒకే పాయింట్ ఆఫ్ టైంకి వచ్చేసాయి, రెండు కూడా ఒకే ప్లేస్కి వచ్చేసాయి అంటున్నాడు. మరి ఈ ఎక్స్ప్రెస్ ట్రైన్కి 4 అవర్స్ టైం పట్టింది, మరి గూడ్స్ ట్రైన్ అదే డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకుంది అన్నట్టు. సో ఇక్కడ చూడండి, ఇది ఆఫ్టర్ 6 అవర్స్ స్టార్ట్ అయింది, అంటే ఇది స్టార్ట్ అయిన 6 అవర్స్ తర్వాత స్టార్ట్ అయింది. ఆ తర్వాత స్టార్ట్ అయిన 6 అవర్స్ నుంచి మళ్ళీ 4 అవర్స్ తర్వాత సో దాన్ని క్యాచ్ చేయడం జరిగింది. అంటే ఈ గూడ్స్ ట్రైన్ ఓవరాల్ ఎన్ని అవర్స్ నడిచినట్లు, 10 అవర్స్. అంటే ఫస్ట్ 6 అవర్స్ ముందు ఇది ట్రావెల్ అయింది, ఆ తర్వాత దీన్ని రిలీజ్ చేస్తే ఇది మళ్ళీ ఒక 4 అవర్స్ తర్వాత క్యాచ్ చేసింది. అంటే ఓవరాల్ గూడ్స్ ట్రైన్ ఎంత టైమ్ సో ట్రావెల్ చేసినట్టు సార్, ముందుగా ఒక 6 అవర్స్ తర్వాత దాన్ని క్యాచ్ చేయడానికి ఒక 4 అవర్స్, అంటే ఓవరాల్ 10 అవర్స్ ట్రావెల్ చేసిందని అర్థం.
Right. Now the distance traveled by the goods train is equal to distance traveled by the express train. So em avutundi sir, speed into time is equal to speed into time. S1 into T1 is equal to S2 into T2. S1 ante goods train speed x anetundi. Mari goods train overall 10 hours ela vachindi sir? So idi bayal derina 6 hours tarvata idi start ayindi. Idi start aina malla 4 hours tarvata danni catch chesindi. అంటే ఇటు 6 అవర్స్, ఇది 4 అవర్స్, ఓవరాల్ 10 అవర్స్ టైం పడుతుంది. అంటే ఆ గూడ్స్ ట్రైన్ 10 అవర్స్ ట్రావెల్ చేసిందని అర్థం సార్. సో S1 T1 ఈక్వల్ టు S2 T2. S1 x T1 ఈజ్ 10, దట్ ఈస్ ఈక్వల్ S2 స్పీడ్ 290 ఇంటూ T2 ఈజ్ 4. క్యాన్సిలేషన్ 0 and 0 గెట్స్ క్యాన్సిల్, దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 9 into 4 ఈజ్ 36 kmph should be the answer. Speed of goods train is 36 km/h, which is given in first option, should be the right answer. Next one. An aeroplane covers a certain distance at a speed of 240 km/h in 5 hours. To cover the same distance in 1 and 2/3 hours, it must travel a speed of. Again, the relation between S1 T1 is equal to S2 into T2, sir. S1 T1 is equals to S2 into T2. S1, first speed, aeroplane speed will be given as 240 into T1 will be given as 5 hours anetundi ichchadu. S2, second speed anetundi manaku telavadu, into time ichchesaru 1 and 2/3. 1 and 2/3 can be written as 5/3. 3 ones 3, 1 and 2/3 అంటే ఇలా రాస్తాం సార్. 3 ones 3 plus 2 5 5/3 అవుతుంది. ఎస్ క్యాన్సిలేషన్ అనేటువంటిది అబ్జర్వ్ చేయండి, 5 and 5 గెట్స్ క్యాన్సిల్. మరి స్పీడ్ మనకు కావాలి, బై 3 వచ్చేస్తే ఇంటూ 3 అవుతుంది. దేర్ ఫోర్ ద స్పీడ్ ఈజ్ నథింగ్ బట్ 240 by 3. హియర్ కమ్స్ ఇట్ విల్ బికమ్స్ ఇంటూ 3. 240 into 3 ఈజ్ 720 km/h. అంటే సో 1 and 2/3 hours ఆ డిస్టెన్స్ని ట్రావెల్ చేయాలి అంటే, సో అన్ ఏరోప్లేన్ స్పీడ్ అనేటువంటిది 720 kmph ఉండాలి. ఈజ్ దర్ ఆప్షన్ ఫర్ 720 kmph? ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ ఫోర్త్ ఆప్షన్, షుడ్ బి ద రైట్ ఆన్సర్. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ 1/3 ఆఫ్ హిస్ క్యాపిటల్ ఎట్ 7%, 1/4 ఆఫ్ క్యాపిటల్ ఈజ్ ఎట్ 8%, అండ్ ద రిమైండర్ ఈజ్ ఎట్ 10%. ఇఫ్ హిజ్ యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ 561 rupees, దెన్ ఫైండ్ ద క్యాపిటల్ అనేటువంటిది అంటున్నారు. సో మరి ఇలాంటి క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చారు. 1/3 అనే పార్ట్ ఇచ్చారు, 1/4 అనే పార్ట్ ఇచ్చారు. కాబట్టి 1/3 చేత 1/4 చేత కట్ చేయబడే క్యాపిటల్ మనం ఇన్వెస్ట్మెంట్గా తీసుకోవాలి. అంటే 3 చేత 4 చేత కట్ చేయబడాలి అంటే అది 12 అనేటువంటిది అయితే ఈజీగా అవుతుంది. ఇప్పుడు చెప్పండి సార్, అందులో ఫస్ట్ కేస్ 1/3 ఆఫ్ క్యాపిటల్ అన్నారు, సెకండ్ కేస్ 1/4 ఆఫ్ క్యాపిటల్ అన్నారు, థర్డ్ కేస్ రిమైనింగ్ క్యాపిటల్ అనేటువంటిది ఇస్తున్నారు. ఎస్, లెట్ ఇట్ బి చెక్. సో 12లో 1/3 అంటే 4 రూపీస్ అనేటువంటిది క్యాపిటల్. ఓవరాల్ మన క్యాపిటల్ 12 రూపీస్లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది సార్, 1/3 మీన్స్ 4 రూపీస్. నెక్స్ట్ 12లో 1/4 అంటే 3 రూపీస్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ రిమైనింగ్ ఎలా చేయాలి సార్, 4 plus 3 7, 12లో 7 రూపీస్ కవర్ అయితే రిమైనింగ్ 5 రూపీస్ అనేటువంటిది అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్. రైట్, నౌ ద వాట్ పర్సంటేజ్ గివెన్. సో ద ఫస్ట్ వన్ ఈజ్ గివెన్ యాజ్ 7% ఇచ్చారు, సెకండ్ వన్ ఈజ్ గివెన్ యాజ్ 8% ఇచ్చారు, థర్డ్ వన్ ఈజ్ గివెన్ యాజ్ 10% అనేటువంటిది ఇచ్చారు. ద యాన్యువల్ ఇన్కమ్ అనేటువంటిది అంటున్నారు. అంటే ఈ ఇన్వెస్ట్మెంట్లో పెట్టడం వల్ల ఇన్కమ్ వస్తుంది అంటే దట్ ఇన్కమ్ ఈజ్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్ అన్నట్టు కన్సిడర్ చేయాలి. ఆ ఇంట్రెస్ట్ కూడా ఏ ఇంట్రెస్ట్ అని కన్సిడర్ చేయాలి సార్, బై బేసిక్గా ఏ ఇంట్రెస్టో చెప్పకపోతే సింపుల్ ఇంట్రెస్ట్ అని కన్సిడర్ చేయాలి. ద యాన్యువల్ ఇన్కమ్ ఈజ్ 561 రూపీస్ అంటే దాని ద్వారా వచ్చే ఆ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ 561 అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బీ 561. సో మరి అది యాన్యువల్లీ అన్నారు కాబట్టి ఇది 1 ఇయర్ పేమెంట్, ఇది 1 ఇయర్ పీరియడ్కి, ఇది 1 ఇయర్ పీరియడ్కి అవుతుంది. రైట్, సో ఇప్పుడు కన్సిడర్ చేద్దాం సార్ టోటల్ అనేటువంటిది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.
right sir? So P into T into R by 100, so that is 4 7s 28 into 1 and 28 by 100 plus next one 24 by 100 plus next one 50 by 100. So the total will be 102 by 100. Total will be 102 by 100. ఈ 102/100 వాల్యూ వాళ్ళు ఇచ్చేసారు. ఎంత ఇచ్చారండి? 561 విల్ బీ గివెన్. ఎంత ఇచ్చారండి? 561. ఈ బై 100 ఇటు క్రాస్ అయితే 102 విల్ బీ 561 ఇంటూ 100. అగైన్ క్యాన్సిలేషన్ అనేటువంటిది చేయొచ్చు. అయితే మనకి క్వశ్చన్లో ఏం అడుగుతున్నారు సార్? ఫైండ్ ద క్యాపిటల్ అనేటువంటిది అడుగుతున్నారు. మరి ఆ క్యాపిటల్ నేను 12 రూపీస్ అనుకున్నాను కాబట్టి 12 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది అనేటువంటిది చెప్పడం మన క్వశ్చన్ యొక్క లాజిక్, రైట్? మరి క్యాన్సిలేషన్ ఏమైనా ఎగ్జిస్ట్ అయితే కట్ చేద్దాం. సో టూ టేబుల్స్ సార్, 2 5s 2 1s, 2 table 2 6s. సో 51 ఎగ్జాక్ట్గా 11 టైమ్స్ క్యాన్సిలేషన్ అవుతుంది. 561 విత్ 00 ఉంటుంది. 6 into 1100, సో 6 into 1100 క్రాస్ మీన్స్ మల్టిప్లికేషన్ సార్. సో 6 into 1100 ఈజ్ నథింగ్ బట్ 6600 రూపీస్ షుడ్ బి హిస్ క్యాపిటల్. సో ద టోటల్ క్యాపిటల్ విల్ బి 6600 రూపీస్ షుడ్ బి ద ఫైనల్ ఆన్సర్. ఈజ్ ఇట్ క్లియర్? సో అక్కడ యాన్యువల్ ఇన్కమ్ అంటే అది సింపుల్ ఇంట్రెస్ట్గా కన్సిడర్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వచ్చే ఇన్కమ్ ఇంట్రెస్ట్ అవుతుంది. ఆ వీటి మూడిటి ఇంట్రెస్ట్ సో మనకి 561 ఇచ్చారు. మరి అకార్డింగ్ టు కాన్సెప్ట్ పీటీఆర్ బై 100 పీటీఆర్ బై 100 పీటీఆర్ బై 100 ఈ టోటల్ ఇంట్రెస్ట్ 102/100 561కి ఈక్వేట్ చేయండి. సో అక్కడ నుంచి మన క్యాపిటల్ 12 యూనిట్స్ అనుకున్నాం. ఈ 12 పార్ట్స్ వాల్యూ ఏమవుతుందంటే 6600. ఓకే, రైట్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ అట్ ద రేట్ ఆఫ్ 8% పర్ ఆనమ్ ఈజ్ 768 రూపీస్. దెన్ ఫైండ్ ద సమ్ అంటున్నాడు. సో డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ ఫార్ములా ఈజ్ P into R square by 100 square out on the difference is equal to. Yes, what is the difference is? Difference will be given 768. 768 is equal to, I don't know P sir, that is 8% ichcharu. Yes, 8 into 8 by 100 square means 100 into 100 ane 20 the calculate chestam. Yes, 8 table lo 8 ones, 8 nines 72, 4 48, 8 6 are 48. 8 ones 8, 8 12s are 96. Therefore, the value of P is nothing but 12 into 100 into 100. So, 12 tarvata 4 zeros, that is 120,000 rupees should be the principal. Is there option for 120,000 rupees? Yes, which is given in third option should be the right answer. Right now, the next question is, a rectangular carpet has an area of 120 square meters and a perimeter of 46 meters, then the length of the diagonal is. So observe cheyandi, area anetvanti ichcharu. Area is nothing but length into breadth will be 120 clearly given. And the next statement, perimeter. Perimeter is 2 times of L plus B will be given as 46 meters. So 2 cheta cancellation chesthe L plus B is equals to M outundi sir 23. 2 23 is 46. So akkada nunchi manam direct ga assumption cheyali. 120 product chesthe raavali, add chesthe 23 రావాలి. నెంబర్స్ పర్ఫెక్ట్గా ఐడియా ఉంటే చాలా ఈజీగా చెప్పొచ్చు. ఫ్యాక్టర్స్ మీద మనకు పర్ఫెక్షన్ ఉండాలి. ఎస్, 120కి ఫ్యాక్టర్స్ 15 8s are 120 అండ్ 15 + 8 అంటే 23 అవుతుంది. సో ఈక్వేషన్ సాల్వ్ చేయడం కాదు. సో 15 8s 120, 15 + 8 23. దేర్ ఫోర్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ 15 మీటర్స్ as well as breadth is nothing but 8 meters. Now what they are asking sir, the length of diagonal. So diagonal kuda cheppochu, Pythagoras triplets gurtunte ledu, formula ante root of L square plus B square ane 20 cheppadam jarugutundi. So that is root of 15 square plus 8 square.
సో 225 + 64 289 అవుతుంది. స్క్వేర్ రూట్ ఆఫ్ 289 ఈజ్ నథింగ్ బట్ 17 meters. ఇస్ దేర్ ఆప్షన్ ఫర్ 17 meters? ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. రైట్ నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ 72nd. సో ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండ్రికల్ పిల్లర్ ఈజ్ 264 square meters అండ్ ఇట్స్ వాల్యూమ్ విల్ బి గివెన్ యాజ్ 924 meter cube అనేటువంటిది ఇచ్చారు. అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ లాటరల్ సర్ఫేస్ ఏరియా. లాటరల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 2πrh. Pi is 22/7, we don't know R and H also, 2πrh, it will be given as 264 will be given, sir. So cancellation chuddam, 22 ones, 22 4 left 44, 22 2s 44, so 2 ones 2, 2 6s 12 అవుతుంది. R into H is equal to, R into H is equal to 7 into 6 అంటే ఏమవుతుంది సార్, 42 అవుతుంది. R into H is equals to 42. ఎస్, నౌ ద నెక్స్ట్ స్టేట్మెంట్, సెకండ్ స్టేట్మెంట్ అబ్జర్వ్ చేయండి. ఎస్, వాట్ ఈస్ గివెన్, వాల్యూమ్ అనేటువంటిది ఇచ్చారు. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్? సిలిండర్ వాల్యూమ్ ఈజ్ పైఆర్ స్క్వేర్ హెచ్. సో పైఆర్ స్క్వేర్ హెచ్ మీన్స్ పై ఈజ్ 22/7. ఆర్ స్క్వేర్ అంటే మనకి తెలియదు, హెచ్ అన్నా కూడా తెలియదు. ఇట్ షుడ్ బి గివెన్ యాజ్ 924 అనేటువంటిది ఇచ్చారు. రైట్ నౌ క్యాన్సిలేషన్, 22 ones 22 4s 88 4 left 42 44 22 2s 44, అంటే ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ కూడా మనకి 42 వస్తుంది. సో ఇప్పుడు చూడండి, ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్ ఇస్ ఈక్వల్ టు 42. ఈ బై 7 కూడా ఇటు వచ్చేస్తే ఇంటూ 7 అనేటువంటిది అవుతుంది. ఎస్, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఈ ఆర్ స్క్వేర్ హెచ్ని ఆర్ ఇంటూ హెచ్ అనేటువంటిది రాయచ్చు. ఆర్ ఇంటూ ఆర్ ఆర్ స్క్వేర్ అవుతుంది. సో దట్ ఈస్ 42 × 7 అనేటువంటిది రాయచ్చు. ఇప్పుడు ఈ ఆర్హెచ్ వాల్యూ మనకెంత తెలుసు? ఆర్హెచ్ వాల్యూ మనకి 42 తెలుసు. సబ్స్టిట్యూట్ చేయండి, ఆర్ ఇంటూ 42 విల్ బి 42 × 7 అవుతుంది. 42 గెట్స్ క్యాన్సిల్, దేర్ ఫోర్ రేడియస్ ఈజ్ నథింగ్ బట్ 7 అనేటువంటిది అవుతుంది. మరి రేడియస్ 7 అయితే చెప్పండి, 7 × 6 అంటే 42 కాబట్టి హెచ్ ఇస్ ఈక్వల్స్ టు ఎస్, మనం ఏమని రాయొచ్చండి, 6 అనేటువంటిది తీసుకునే పాసిబిలిటీ ఉంటుంది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్? హెచ్ డైరెక్ట్ ఎలా రాశారు, ఆర్ 7 డిసైడ్ అయింది కాబట్టి 7 6 క్యాన్సిల్ అవుతుంది, హెచ్ ఇస్ ఈక్వల్ టు 6. మరి ఇంతకీ క్వశ్చన్ ఏమడిగారు, ఫైండ్ ద రేషియో ఆఫ్ డయామీటర్ టు హైట్. సో డయామీటర్కి హైట్కి మధ్య రేషియో అడిగారు. డయామీటర్ ఈజ్ డబుల్ ఆఫ్ రేడియస్, రేడియస్ 7 అయితే డబుల్ ఆఫ్ 7 ఈజ్ 14 వర్సెస్ హైట్ అడిగారు కాబట్టి 6. క్యాన్సిలేషన్ 2 3s 2 7s క్యాన్సిలేషన్ అవుతుంది. దేర్ ఫోర్ యువర్ ఆన్సర్ షుడ్ బి టేకెన్ అస్ 7:3. ఈజ్ దేర్ ఆప్షన్ సార్, విచ్ ఈస్ గివెన్ ఇన్ సెకండ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్, సో ద నెక్స్ట్ క్వశ్చన్ విల్ బి గివెన్ యాజ్ 73 to 75. నెక్స్ట్ 3 క్వశ్చన్స్ విల్ బి బేస్డ్ ఆన్ పై చార్ట్ అనేటువంటిది ఇచ్చారు. ఎస్, వాట్ ఈస్ గివెన్ సార్ పై చార్ట్? ద పై చార్ట్ రిప్రజెంట్స్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ డెల్ ల్యాప్టాప్స్ సోల్డ్ బై 5 stores. 5 stores లో డెల్ ల్యాప్టాప్స్ అమ్మినటువంటి కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ బోత్ డెల్ అండ్ లెనోవో రెండు ఇచ్చారు ఇన్ 2011. 5 stores గురించి చెప్పడం జరిగింది. ఓన్లీ డెల్ ల్యాప్టాప్స్ ఇచ్చారు 2400 అండ్ డెల్ అండ్ లెనోవో బోత్ ఇచ్చారు 4500. సో ల్యాప్టాప్స్ గురించి మనకు డయాగ్రామ్ అనేటువంటిది ఇచ్చారు. రైట్, నౌ ద క్వశ్చన్ నెంబర్ 73. What is the average number of Dell laptops sold by stores P, R, S together అంటున్నాడు. ఓన్లీ డెల్ యాప్స్ అనేటువంటిది అంటున్నాడు. డెల్ ల్యాప్టాప్ సోల్డ్ బై పిఆర్ఎస్ టుగెదర్ యావరేజ్ అడుగుతున్నారు. సో డెల్ ల్యాప్టాప్స్ అంటే ఇదే కాబట్టి పిఆర్ఎస్ అంటున్నారు, అది కూడా యావరేజ్.
PRS యావరేజ్ అంటే సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో P ఈజ్ గివెన్ యాజ్ 15% ప్లస్ నెక్స్ట్ వన్ R ఈజ్ నథింగ్ బట్ సో PRS అంటున్నారు PRS కాబట్టి ఇది R ఈజ్ 30% అండ్ ద నెక్స్ట్ వన్ S అంటే 9% ఈజ్ డివైడెడ్ బై 3 అనేటువంటిది రాస్తాం. 15 + 30 = 45 + 9 = 54 = 3 = 18% అవుతుంది. మరి ఆ 18% కౌంట్లో చెప్పాలి కాబట్టి 18% ఆన్ 2400 సో దట్ ఈజ్ 18% కాబట్టి పర్ 100 ఆన్ 2400 అనేటువంటిది ఇవ్వాలి. సో కాబట్టి క్యాన్సిలేషన్ చేస్తే 00 గెట్స్ క్యాన్సిల్ 8 4 32 కాబట్టి లాస్ట్లో 2 ఉండాలి. సో దట్ ఈస్ 18 × 24 = 432 షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఈజ్ దర్ ఆప్షన్ ఫర్ 432 సార్? ఎస్, విచ్ ఈస్ గివెన్ ఇన్ సెకండ్ ఆప్షన్ షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. రైట్, నౌ ద నెక్స్ట్ వన్ ఈజ్ what is the central angle corresponding to the number of Dell laptops sold by store S? Store S దగ్గర only Dell laptops అన్నాడు కాబట్టి ఇదొక్కటే. ఇక్కడ సెంట్రల్ యాంగిల్ ఏమవుతుంది, ఓవరాల్ మనకి 100% అవుతుంది. ఈ 100% వాల్యూ ఏమవుతుంది సార్? 360 degrees అనేటువంటిది అవుతుంది. ఓవరాల్ 100% అవుతుంది, 100% 360 degrees. రైట్, ఇప్పుడు ఏమడుగుతున్నారు? ఎస్ అనేటువంటిది అడుగుతున్నారు. ఎస్ ఎస్ అంటే 9% అనేటువంటిది అవుతుంది. ఈ 9% వాల్యూ ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. సో 2 zeros, ఒక 0 క్యాన్సిల్, ఇంకొక 0 తీస్తే ఒక డిజిట్ ముందు పాయింట్ వస్తుంది. సో దట్ ఈస్ 9 × 36 అనేటువంటిది రాస్తాం, డివైడెడ్ బై 10 ఉంటుంది. దట్ ఈస్ 9 × 3.6 అనేటువంటి చెప్పాలి. 9 6 = 54, 5 left, 9 3 = 27 + 5 = 32. సో 32.4 degrees షుడ్ బి ద రైట్ ఆన్సర్. సో ఇవి బై మిస్టేక్ జీరోస్ అని పడ్డాయండి, ఇవి డిగ్రీస్ అని కన్సిడర్ చేయండి, ఇవి జీరోస్ కావండి. సో బై మిస్టేక్ అది జీరోస్ అనేటువంటిది ఇచ్చాం. సో ఇట్ షుడ్ బి డిగ్రీస్ అనేటువంటిది ఆన్సర్ సార్. సో దట్ ఈస్ సో యువర్ కరెక్ట్ ఆన్సర్ షుడ్ బి టేకెన్ యాజ్ హౌ మచ్ సార్? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ 32.4 degrees షుడ్ బి ద కరెక్ట్ ఆన్సర్. 32.4 విచ్ ఈస్ గివెన్ ఇన్ ఫోర్త్ ఆప్షన్. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ డెల్ ల్యాప్టాప్స్ సోల్డ్ బై స్టోర్ క్యూ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సెంట్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ బోత్ డెల్ అండ్ లెనోవో సోల్డ్ బై స్టోర్ ఆర్ అనేటువంటిది అంటున్నాడు. రైట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెంబర్ ఆఫ్ డెల్ ల్యాప్టాప్ సోల్డ్ బై స్టోర్ క్యూ, స్టోర్ క్యూ, క్యూలో డెల్ ల్యాప్టాప్స్ అనేటువంటిది వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ల్యాప్టాప్స్ బోత్ డెల్ అండ్ లెనోవో స్టోర్ బై ఆర్ అంటున్నారు. ఆర్ ద్వారా బోత్ అనేటువంటిది దానికి పర్సంటేజ్ అడుగుతున్నారు కాబట్టి ఇన్ 200. సో క్యూ ఇన్ డెల్, డెల్లో క్యూ అంటే 25% కాబట్టి 25, ఆ 25% 2400లో చెప్పాలి కాబట్టి 2400లో ఈజ్ డివైడెడ్ బై ఆర్ ఇన్ బోత్, బోత్ అన్నప్పుడు ఇది కన్సిడర్ చేయాలి. సో 35% ఉంటుంది ఆర్ అంటే, మరి ఆ 35% దేంట్లో తీసుకోవాలి? 4500లో పర్సంటేజ్ కాబట్టి ఇన్ 200 కన్సిడర్ చేయండి. ఎస్ క్యాన్సిలేషన్, 00 గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ ఎస్ 5 table 5 5s 5 9s గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 3 table 3 8s 3 3s గెట్స్ క్యాన్సిల్. నెక్స్ట్ 5 1s 5 7s గెట్స్ క్యాన్సిల్. సో దట్ ఈస్ 8 × 200 ఈజ్ నథింగ్ బట్
800/21 అనేటువంటిది లెఫ్ట్ అవుతుంది. సో అప్రాక్సిమేట్గా అయినా పర్సంటేజ్ అనేటువంటిది చెప్పాలండి. 21 2's 60 21 3's 63 అవుతుంది, 21 4's అయితే 84 అయితే లేదు కాబట్టి 21 3's ఉండాలి ఆప్షన్. సో 3's ఉన్న ఆప్షన్ ఒక్కటే కాబట్టి విచ్ ఈజ్ నియర్లీ అప్రాక్సిమేట్లీ 38% విచ్ ఈజ్ గివెన్ ఇన్ ఫోర్త్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఎస్ ఇట్ ఈస్ క్లియర్. సెలెక్ట్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం. ఇక్కడ ఒక ఈడియం ఇవ్వబడింది. గివెన్ ఈడియం, ఈడియం అనొచ్చు, ఈడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అని కూడా అనవచ్చు. దాని మీనింగ్ ఇది సెంటెన్స్ రూప్ మధ్యలో ఇలా వాక్యంలో ఇవ్వబడచ్చు, లేదు విడిగా ఈడియం ఒకటి ఇవ్వబడచ్చు, ఎలా అయినా ఇవ్వబడచ్చు. దాన్ని చూసినట్లయితే సన్నీ టర్న్డ్ ఎ డెఫ్ ఇయర్ టు హిస్ ఫ్రెండ్స్ ప్లీ. ప్లీ అంటే ఏంటమ్మా? రిక్వెస్ట్, అభ్యర్థన. సన్నీ టర్న్డ్ ఎ డెఫ్ ఇయర్ టు హిస్ ఫ్రెండ్స్ రిక్వెస్ట్ అంటే టర్న్డ్ ఎ డెఫ్ ఇయర్ అంటే చెవిన పెట్టకపోవడం అని అర్థం, పట్టించుకోకపోవడం, వినకపోవడం. ఎదుటి వాళ్ళు చెప్పేటువంటి దాన్ని మనం పట్టించుకోకపోవడాన్ని టర్న్ ఎ డెఫ్ ఇయర్ అంటారు. దాని యొక్క ఆ ఈడియమాటిక్ ఎక్స్ప్రెషన్ యొక్క అర్థం వినకపోవడం, పట్టించు. మన తల్లిదండ్రులు మనకు అనేక విషయాలు చెప్తారు. దే గివ్ మీ పీసెస్ ఆఫ్ అడ్వైస్, మెనీ పీసెస్ ఆఫ్ అడ్వైస్, బట్ వీ టర్న్ డెఫ్ ఇయర్ టు దెమ్. వారికి మనం చెవిన పెట్టాం వాళ్ళు చెప్పే మాటలు. ఓ ఇది ఇక్కడ ఇచ్చింది. అగ్రీ టు అంటే అంగీకరించడం కాదు, అసలు పట్టించుకోకపోవడం, వినకపోవడం, చెవిన పెట్టకపోవడం అని అర్థం. ఒబేడ్ అంటే, ఒబే అంటే అర్థం ఏంటంటే ఇది శిరసావహించడము, తల ఉంచడము, ఎదుటి వాళ్ళు చెప్పిన దానికని అర్థం. కానీ ఇక్కడ ఉన్న వాటిలో లిజన్ టు అంటే వినడం, వినకపోవడం అని అర్థం కదమ్మా. కాబట్టి ఇది డిస్రిగార్డెడ్. దీని అర్థం ఏంటంటే డిడ్ నాట్ లిజన్, పరిగణలోనికి తీసుకోకపోవడం అని అర్థం ఇక్కడ. అంటే టు పే నో అటెన్షన్ టు, దీని అర్థం. ఇది జనరల్గా ఇట్లా ఇవ్వరు, కానీ నేను మీకు ఎందుకు ఇచ్చాను అంటే మీకు కొత్త పదం తెలియాలని. టు పే నో అటెన్షన్ టు డిస్రిగార్డెడ్ అని అంటే, టు పే నో అటెన్షన్ టు దీని యొక్క అర్థం, టు పే నో అటెన్షన్ టు అంటే అటెన్షన్ అంటే ఏం చెప్పండి, దృష్టి పెట్టడం. టు పే నో అటెన్షన్ టు జనరల్గా ఇది ఇస్తుంటారు, టు పే నో అటెన్షన్ అని ఇస్తుంటారు. ఇక్కడ టర్న్ ఏ డెఫ్ ఇయర్ అంటే టు పే నో అటెన్షన్ అని చెప్పేసి ఇస్తుంటారు. కానీ నేను ఇక్కడ ఒక పదం ఇచ్చాను, ఒక వెర్బ్ డిస్రిగార్డెడ్, దాని అర్థం ఏంటంటే టు పే నో అటెన్షన్ టు, మనకు కొత్త పదం తెలుసుకున్నట్లుంటుంది అనే ఉద్దేశంతో. రైట్. తర్వాత నెక్స్ట్ గమనించినట్లయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సినానిమ్ అంటే ఏంటమ్మా? మీనింగ్. ఇక్కడ ఇవ్వబడిన పదం యొక్క మీనింగ్ ఏదో చూడాలి. సక్కం అంటే ఈల్డ్ అని అర్థం, లొంగిపోవడము. ఈల్డ్ అంటే లొంగిపోవడం. మరి ఇక్కడ ఓవర్కమ్ అంటే అధిగమించడము, కాంకర్ జయించడము, గెలవడము, ఇంకో సరెండర్ లొంగిపోవడం. అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం, పేపర్లో చూస్తుంటాం ఏమని అని అంటే నక్సలైట్స్ లేదా మావోయిస్ట్స్ సరెండర్డ్ బిఫోర్ ద సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, వచ్చి అతని ముందు లొంగిపోయారు అని అంటుంటాను చూడండి. ఓ సరెండర్ అంటే లొంగిపోవడం, సక్కం లేదా ఈల్డ్ అని అర్థం. కంపోజ్ అంటే కూల్గా ఉండడం, ప్రశాంతంగా ఉండడం అని అర్థం. కానీ ఇది వేరు అది వేరు. అలా నెక్స్ట్ 78th క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్, అప్రోప్రియేట్ అంటే ఏంటమ్మా? సూటబుల్, తగిన. వాట్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. తగిన పదం, ఈ ఖాళీలో తగిన పదం ఏది అనేది చూడండి. పోయిట్స్ కంపేర్డ్, పోల్చర్ దిస్ వరల్డ్, ఈ ప్రపంచాన్ని. డాష్ ఏ స్టేజ్, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రిపోజిషన్స్ చూస్తే అర్థమైపోయింది. మరి కంపేర్డ్ ఆనా, కంపేర్డ్ దిస్ వరల్డ్ ఆనా, బయ్యా, విత్ ఆ ఫర్ అనేది. ఇందులో ఆన్ కాదమ్మా, బై కాదు, విత్. ఇక్కడ ఉన్న వాటిలలో కంపేర్డ్ దిస్ వరల్డ్ విత్ ఏ స్టేజ్. కవులు ఈ ప్రపంచాన్ని ఒక నాటక రంగంతో పోల్చారు అని, నాటకంతో అని. ఓ ఇట్లా ఫర్ కాదు ఇది. రైట్, సూట్ అయ్యేటువంటి ప్రిపోజిషన్. నెక్స్ట్ 79th గమనించినట్లయితే అరుణ్ క్లోజ్లీ రిజెంబుల్స్ టు హిస్ ఫాదర్
నాట్ ఓన్లీ ఇన్ ఫిజికల్ ఫీచర్స్ బట్ ఆల్సో ఇన్ హ్యాబిట్స్ అని ఇచ్చాడు. అరుణ్ క్లోజ్లీ చాలా దగ్గరగా, రిజెంబుల్ అంటే ప్రతిబింబించడము, ప్రతిఫలించడము, లక్షణాలు ప్రతిఫలించాయి అంటారు చూడండి, ప్రతిబింబము అది. ఏంటంటే అరుణ్ దగ్గరగా వాళ్ళ నాన్న యొక్క ప్రతిబింబమే, ఇది టు హిస్ ఫాదర్, ఇక్కడ తన తండ్రి యొక్క ప్రతిబింబమే, నాట్ ఓన్లీ ఇన్ ఫిజికల్ శారీరక ఫీచర్స్ లక్షణాలు బట్ ఆల్సో ఇన్ హ్యాబిట్స్. శారీరక లక్షణాలు మాత్రమే కాదు, చూడడానికి రూపము ఆకారం మాత్రమే కాదమ్మా, మరి హ్యాబిట్స్లోను కూడా అలవాట్లు కూడా అచ్చుగుద్దినట్లు పోలినట్లు ఎవరిలాగుంటాడు అరుణ్, వాళ్ళ నాన్నలాగుంటాడు, పోలి ఉండడం, రిజెంబుల్ అంటే పోలి ఉండడము. ఇక ఇక్కడ దీంట్లో ఇచ్చిన వాటిలో గ్రామటికల్ ఎర్రర్, ఇదేంటిది, ఐడెంటిఫై ద సెగ్మెంట్, భాగాన్ని గుర్తుపట్టండి, నాలుగు భాగాలు చేసిస్తారు, ఏ భాగంలో దట్ ద పార్ట్ ఆఫ్ ది సెంటెన్స్ విచ్ కంటెయిన్స్ కలిగి ఉన్నదో, గ్రామటికల్ ఎర్రర్ కలిగి ఉన్నదో చెప్పండి అని. ఇక ఇక్కడ దీంట్లో అరుణ్ క్లోజ్లీ రిజెంబుల్స్, ఇది కరెక్టే కానీ మనకి తప్పు, ఎందుకంటే మిస్టేక్ ఉండాలి, ఆ పార్ట్ కరెక్ట్ రైట్, బట్ మనం వీ హ్యావ్ టు ఐడెంటిఫై ది గ్రామటికల్ ఎర్రర్ పార్ట్, మిస్టేక్ పార్ట్. టు హిస్ ఫాదర్, ఓ ఇక్కడ దొరికింది అమ్మ, ఇది టు అనేది ఉండకూడదు. అరుణ్ క్లోజ్లీ రిజెంబుల్స్ హిస్ ఫాదర్, నో నీడ్ ఆఫ్ టు, టు అనే ప్రిపోజిషన్ అవసరం లేదు. అది అరుణ్ క్లోజ్లీ రిజెంబుల్స్ హిస్ ఫాదర్, అరుణ్ వాళ్ళ నాన్నగారిని దగ్గరగా పోలి ఉంటాడు. ఎంత దగ్గరగా అంటే శారీరక లక్షణాలు రూపమాకారమే కాదు అలవాట్లలోనూ కూడా వాళ్ళ నాన్నను పూర్తిగా పోలి ఉంటాడు, నో నీడ్ ఆఫ్ టు. కాబట్టి ఇది మనకు రైట్ ఆన్సర్, తప్పుంది కాబట్టి. నాట్ ఓన్లీ ఇన్ ఫిజికల్ ఫీచర్స్ బట్ ఆల్సో ఇన్ హ్యాబిట్స్, ఇది కరెక్ట్. ఈ రెండు భాగాలు, ఇది రెండవ భాగంలో టూ ఉండడము తప్పు. ఇది 79th. ఇక 80వది చూసినట్లయితే ఇక్కడ మనం దీంట్లో సెలెక్ట్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్, సరి అయినటువంటి స్పెల్లింగ్ కలిగినటువంటి ఒక పదము అనేటువంటి దాన్ని చూడాలి. మరి దీంట్లో కంపోజర్, అసలు COM ఉండాలమ్మ, కంపోజర్ అంటే స్పెల్లింగ్, UM ఉంది కాబట్టి ఈ తప్పు, అసలు ఇవి చూడగానే తప్పు, యుఎం ఉండకూడదు, COM. మరి ఇందులో ఏది కరెక్ట్, COM PO SURE. ఇంకో ఇక్కడ యు ఉండాలి మళ్ళీ, ఇంకో ఇక్కడ ఇది లేదు కాబట్టి ఇది ఓ ఉంది కాబట్టి తప్పు, COM PO SURE కంపోజర్, కూడి ఉండడము, ఏ వాటి వాటితో కలిగి ఉండడం, దాని అర్థం అది, కానీ కరెక్ట్లీ స్పెల్లింగ్ మాత్రం COM PO SURE అనేటువంటి స్పెల్లింగ్స్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ వన్ గమనించినట్లయితే ద వెహికల్ ఐడెంటిఫై ద సెగ్మెంట్ అంటే పార్ట్, సెగ్మెంట్ అంటే ఏంటమ్మా, పార్ట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటెయిన్స్, కంటెయిన్స్ అంటే కలిగి ఉండడం, గ్రామాటికల్ ఎర్రర్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్, ఇవ్వబడిన ఆప్షన్స్ నుండి, సో ఏది గ్రామటికల్ ఎర్రర్ ఉన్న భాగం, కలిగి ఉన్న భాగం ఏదో గుర్తించండి అని అర్థం. సో ఇక్కడ ద వెహికల్ విచ్ ఈస్ స్టాప్డ్ బై ద పోలీస్ మ్యాన్ కంటెయిన్డ్ ఏ నంబర్ ఆఫ్ స్మగుల్డ్ వాచెస్. ఇప్పుడు ఈ వాక్యంలో గమనిస్తే ద వెహికల్ విచ్ ఈస్ స్టాప్డ్, ఈ స్టాప్డ్ అనేది ఇక్కడ వెర్బ్, బై ద పోలీస్ మ్యాన్ చేత ఆపబడినటువంటి ఆ వెహికల్ కంటెయిన్డ్ ఇక్కడ ఇది వెర్బ్, ఇది V2లో ఉంది, కలిగి ఉన్నది, సింపుల్ పాస్ట్లో ఉంది. ఏ నంబర్ ఆఫ్ స్మగుల్డ్ వాచెస్, ఏ నంబర్ ఆఫ్ స్మగుల్డ్ వాచెస్. ఇక ఇక్కడ ఈ దీంట్లో తప్పు చూద్దాం, ద వెహికల్ విచ్ వాజ్ స్టాప్డ్ అని ఉండాలి. ఇది ఈ వెహికల్ ఏదైతే ఆపబడిందో, ఇక్కడ ఏమని ఉండాలంటే వాజ్ అనేది రావాలి, ప్యాసివ్ వాయిస్ సింపుల్ పాస్ట్ టెన్స్. ఆ వెహికల్ ఏదైతే ఆపబడిందో, ఎవరి చేత ఆపబడింది, బై ద పోలీస్ మ్యాన్, పోలీస్ మ్యాన్ చేత ఆపబడినటువంటి ఒక వెహికల్లో ఏం కలిగి ఉన్నాయట అంటే నంబర్ ఆఫ్ స్మగుల్డ్ వాచెస్, కంటెయిన్ అంటే కలిగి ఉండటం. ఇక్కడ V2 ఉంది, ఈ V2 ఉండి సింపుల్ పాస్ట్ ఉండి ఇక్కడ సింపుల్ ప్రజెంట్లో ఉన్నట్టుగా ప్యాసివ్ ఉండడం తప్పు, ఈ భాగము తప్పుంది. ఆ తప్పున్నది ఏది కరెక్ట్, ఇలా ఉండాలి, లేదు కాబట్టి ఇది గ్రామటికల్ ఎర్రర్, నంబర్ 1 ఈజ్ కరెక్ట్ టు హర్స్, రైట్. ఆ తర్వాత ఇవన్నీ కూడా తప్పు అవుతాయి. ఇలా నెక్స్ట్ 82 అనేది చూసినట్లయితే
సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్. ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అంటారమ్మా, దీన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. రైట్. ఇలా through which light cannot pass అంటే వెలుతురు వెళ్ళలేనటువంటి దాని నుండి వెళ్ళలేదు. త్రూ అంటే గుండా, ద్వారా దేని గుండా, ఈ పాస్ అంటే వెళ్ళటం. వెలుతురు కూడా వెళ్ళలేనటువంటి దానిని ఏమంటారు వన్ వర్డ్తో ఏమంటారు? అబ్స్క్యూర్ అంటే కనిపించని అనే అర్థంలో కాదు, డార్క్ అంటే చీకటి, చీకటిలో వెలుతురు పెడుతుంది, డల్ అనేది కూడా కాదు. ఇగో ఒపేక్, ఇది ఒపేక్ గ్లాసెస్ అంటారమ్మా మనం. ఓ ఇది కార్ల విండ్ షీల్డ్స్ ఇంతకుముందు ఉండేవి, ఇప్పుడు పెట్టట్లేరు. అవి ఒపేక్ గ్లాసెస్, బయట ఉన్న వాళ్ళకి లోపల ఉన్న వాళ్ళకి కనిపించరు. అది అంటే ఒపేక్ అంటే అలానే త్రూ విచ్ లైట్ కెనాట్ పాస్ అంటే వెలుతురు కూడా వెళ్ళలేనటువంటి దానిని ఏమనాలి, మనం కనిపించకపోవడం కాదు ఇక్కడ. వెలుతురు కూడా దాని నుండి లోపలికి ప్రసరించలేనటువంటి దానిని ఏమనాలి, ఒపేక్. ఇది స్పష్టంగా దాని యొక్క అర్థం. రైట్. నెక్స్ట్, ఆ తర్వాత సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఖాళీని అప్రోప్రియేట్ వర్డ్ తోటి పూరించండి, సూటబుల్ వర్డ్తో. అప్రోప్రియేట్ అంటే అర్థం ఏంటమ్మా, సూటబుల్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్, తగిన పదంతో సరైన పదంతో పూరించండి. కరప్షన్ లంచగొండితనం షుడ్ బీ డాష్ అవుట్ విత్ ద అట్మోస్ట్ విగర్. విగర్ అంటే సీరియస్నెస్, అట్మోస్ట్ అంటే క్లియర్ సీరియస్నెస్, చాలా స్పష్టంగా సీరియస్గా. దేన్ని తొలగించేసేయాలట అంటే కరప్షన్ లంచగొండితనాన్ని తొలగించాలి. ఓ ఇది టాక్డ్ అని అన్నాడు చూడండి, కాదు. ఓ రూటెడ్ అవుట్, ఓ ఇది వెర్బ్, కరెక్ట్ వెర్బ్. ఇక్కడ వేర్లతో సహా కరప్షన్ షుడ్ బి రూటెడ్ అవుట్ విత్ అట్మోస్ట్ విగర్. లంచగొండితనం అనేది స్పష్టంగా దాన్ని ఏం చేయాలి మనం, తొలగించేసేయాలి వేర్లతో సహా. బ్రాట్ అవుట్ కాదు. నెక్స్ట్ లెఫ్ట్ కాదు. ఇలా నెక్స్ట్, ఆ తర్వాత సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ద గివెన్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. అప్రోప్రియేట్ ఆప్షన్, సూటబుల్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్, ప్రత్యామ్నాయం. ఈ ఇవ్వబడిన వాక్యంలో భాగం అండర్లైన్ చేయబడి ఉంది. ఇది దీనికి సబ్స్టిట్యూషన్ అవసరం అయితే ఈ మూడు భాగాల్లో సబ్స్టిట్యూషన్ ఉందా లేదా చూడాలి. సబ్స్టిట్యూషన్ అవసరం లేకుంటే ఇఫ్ ఇట్ ఈస్ కరెక్ట్ అప్పుడు నో ఇంప్రూవ్మెంట్ అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అది ఇక్కడ మనం గమనించాల్సింది. ఇవ్వబడిన వాక్యాన్ని చదువుదాం. ఐ హ్యావ్ టు కట్ డౌన్ మై ఎక్స్పెన్సెస్. నేను నా యొక్క ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు, ఖర్చులను ఏం చేయవలసి వచ్చింది అంటున్నాడు. కట్ డౌన్ అంటే తగ్గించుకోవడం, వేటిని, ఖర్చులను తగ్గించుకోవడం. డ్యూ టు మై ఫాలింగ్ ఇన్కమ్, ఇన్కమ్ ఆదాయము పడిపోవడం చేత, ఫాలింగ్ ఇన్కమ్ ఆదాయం పడిపోవడం చేత నా యొక్క ఖర్చులను తగ్గించుకోవాల్సి వచ్చింది. కరోనా సమయంలో చాలామంది జరిగింది అదేగా. ఇక్కడ ఈ ఐ హ్యావ్ టు కట్ డౌన్ అనే భాగం కరెక్ట్ ఉందా లేదా అనేది ఇక్కడ మనం గుర్తించాలి. మనం ఒకసారి ఒక్కొక్క దాన్ని జాగ్రత్తగా చూద్దామమ్మా. ఈ కట్ డౌన్ అనేది ఫ్రేజల్ వెర్బ్ అని కూడా అంటాం. అంటే వీళ్ళ రెండు కలిసి ఉంటే దాని ఫ్రేజల్ వెర్బ్. వెర్బ్ ప్రక్కన ఖాళీ ఉంటేనేమో ప్రిపోజిషనల్ బ్లాంక్. వెర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ రెండు కలిపి ఉన్నట్లయితే దాని ఫ్రేజల్ వెర్బ్ అంటారు. ఐ హ్యావ్ టు కట్ ఆఫ్, కట్ ఆఫ్ అంటే అసలు తొలగించివేయడం, తొలగించివేయడం కాదు కదా. ఏది, నా యొక్క ఖర్చులు తగ్గించుకుంటాం. అసలు ఖర్చులు లేకుండా ఎట్లా చేసుకుంటాం చెప్పండి. వీ కాంట్ లివ్ వితౌట్ ఎక్స్పెన్సెస్. ఖర్చు చేయకుండా మనం ఏమైనా సన్యాసులము, అలా కాదు కదా. ఏం రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఉండడానికి తగ్గించుకోవడం జరుగుతుందే కానీ తొలగించుకోవడం లేకుండా చేయడం అనేది కాదు. కట్ ఆఫ్ అంటే ఇట్లా కత్తిరించేయడము, లేకుండా చేయడం అని అర్థం. అలా హ్యావ్ టు కట్ అవుట్ ఇది కూడా కాదు. హ్యావ్ టు కట్ ఆఫ్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వబడ్డాయి. అంటే ఇది నో ఇంప్రూవ్మెంట్, ఇది కరెక్ట్గా ఉంది. ఐ హ్యావ్ టు కట్ డౌన్, తగ్గించుకోవడం. కట్ డౌన్ అంటే తగ్గించుకోవడం, నా యొక్క ఖర్చులు తగ్గించుకోవడం. ఏది, ఇన్కమ్ ఆదాయం తగ్గిపోయింది కాబట్టి ఖర్చులను తగ్గించుకోవడం అనేది ఎగ్జాక్ట్. నెక్స్ట్, ఆ తర్వాత సెలెక్ట్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఈడియం.
ఈడియమాటిక్ ఎక్స్ప్రెషన్ అని కూడా అనొచ్చమ్మా. టు హ్యావ్ సెకండ్ థాట్స్, రెండవ ఆలోచనను కలిగి ఉండడం అని అర్థం. ముందు మనం అనుకుంటున్నాం ఇలా కాకుంటే ఇలా అంటే, టు చేంజ్ డెసిషన్ అని కాదమ్మా, అంటే నిర్ణయాన్ని మార్చుకోవడం అని కాదు. నిర్ణయాన్ని మార్చుకోవడం వేరు, సెకండ్ థాట్స్ అంటే టు ప్లాన్ కేర్ఫుల్లీ, జాగ్రత్తగా ఏది ప్లాన్ వేసుకోవడం అని కాదు. టు రీకన్సిడర్, టు టేక్ సమ్ వన్ కాదు. ఓ ఇది టు రీకన్సిడర్, పునర్ ఆలోచన చేయడము, దాన్ని తిరిగి మళ్ళీ కన్సిడర్ అంటే పరిగణలోకి తీసుకోవడం. రీకన్సిడర్ అంటే పునర్ పరిగణలోనికి, అంటే పునర్ ఆలోచన, అది రెండవ ఆలోచన. అంటే ముందు మనం ఇలా అనుకుంటున్నాం, ఒకవేళ అలా జరగకుంటే ఎందుకు జరగలేదు, ఏం లోపం జరిగిందో అని తిరిగి మరలా దాన్ని మరొకసారి పరిగణలోకి తీసుకొని ఆలోచన చేయడం, పునర్ ఆలోచన, రీకన్సిడర్ సెకండ్ థాట్స్ అంటే. నెక్స్ట్ 86th చూడండి. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. అప్రోప్రియేట్ అంటే సూటబుల్ వర్డ్ ఏదో ఫిల్ ఇన్ ద బ్లాంక్లో గమనించండి. హిజ్ ఆన్సర్ వాజ్ సచ్, అతని యొక్క సమాధానం ఎలా అంటే, వాజ్ సచ్ డాష్ ఐ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు గివ్. ఎక్స్పెక్టెడ్ ఆశించాను అంటున్నాడు, టు హిమ్ టు గివ్, ఇవ్వడానికి ఎలాంటి సమాధానం ఇస్తాడని నేను అనుకోలేదు అని చెప్పేసి. హిజ్ ఆన్సర్ వాజ్ సచ్ లైక్ ఐ ఎక్స్పెక్టెడ్ కాదు, అబౌట్ ఐ ఎక్స్పెక్టెడ్ కాదు, దట్ అనేది దగ్గరగా ఉంది మనకి ఇది, కానీ దట్ కాదమ్మ. ఇక్కడ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే, కంజంక్షన్ ఏంటంటే, ఇవి రెండు కంజంక్షన్స్, ఈ రెండు కంజంక్షన్స్లో దట్ అనే కంజంక్షన్ నియరర్గా అనిపిస్తుంది, దట్ ఐ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు గివ్ అని. కానీ ఎగ్జాక్ట్ కంజంక్షన్ ఇక్కడ యాజ్, హిజ్ ఆన్సర్ వాజ్ సచ్ యాజ్ ఐ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు గివ్. యాజ్ అంటే నేను ఊహించినటువంటిది అనేది, ఇక్కడ యాజ్ అనేటువంటి కంజంక్షన్ దట్ అనే దానికంటే అని అర్థం. నెక్స్ట్ 87th గమనించండి. సెలెక్ట్ ద యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్. దేనికి ఆపోజిట్? పర్టినెంట్ అనే దానికి ఆపోజిట్. పర్టినెంట్ అంటే సంబంధము కలిగిన అని అర్థం అమ్మా ఇది. సంబంధము కలిగిన, పర్టినెంట్ అంటే రిలేటెడ్ టు అనే అర్థంలో అన్నట్టు. మరి ఇక్కడ ఇర్రేషనల్, రేషనల్ అంటే తార్కికము, తార్కికము కానటువంటి, సరి స్పెల్లింగ్ కూడా ఇర్రేషనల్ చూడండి, తార్కికము కానటువంటి. ఇన్సిస్టెంట్, ఇన్సిస్ట్ చేయడం అంటే మరల మరల అదే అన్నట్లుగా. ఇర్రెగ్యులర్ క్రమము తలేని అనే అర్థాలు ఇవి కావు. ఇర్రిలవెంట్ అయితే, పర్టినెంట్ అంటే సంబంధము కలిగిన, ఇర్రిలవెంట్ అంటే సంబంధము లేని. మరి దీనికి సినానిమ్ ఏంటమ్మా అంటే రిలవెంట్. ఇది దాని అర్థం, ఇది దాని అర్థం ఏంటి, పర్టినెంట్ అనే దాని యొక్క అర్థం రిలవెంట్ అంటే సంబంధము కలిగినటువంటి, రిలవెంట్ టు. మరి ఇర్రిలవెంట్ అంటే సంబంధము లేనటువంటి, దాని వ్యతిరేక అర్థము. ఇలా రైట్. నెక్స్ట్ సెలెక్ట్ ద వర్డ్ విచ్ మీన్స్ ద సేమ్ యాజ్ ద గ్రూప్ ఆఫ్ వర్డ్స్ గివెన్. ఇవ్వబడిన పదాలు. వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్ వై ది వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, ఇవి రెండు మార్కులకు అడుగుతున్నారు రెండు బిట్లు, మనము వీటిని తరచుగా చదువుకోవాలి. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. పాలిగమీ అంటే బహుభార్యత్వము. పనాసియా అంటే మొత్తంగా అనే అర్థంలో. మరి పాపులర్ అంటే ప్రఖ్యాతిగాంచిన. పాలిగ్లాట్ అంటే వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. ఇది క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్ అంటారు. పెనాషియా మొత్తంగా అన్నింటికి ఒకటే వైద్యం అంటారు చూడండి, ఏకైక వైద్యం అన్నింటికి ఇదే మంది అన్నట్లుగా పెనాషియా. పాలిగమీ అంటే బహుభార్యత్వం. మరి ఇక్కడ పాలిగ్లాట్ అంటే వన్ హూ నోస్ మెనీ లాంగ్వేజెస్. అది దట్ ఈజ్ 88. 89 కానీ గమనించినట్లయితే, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ వర్డ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఈ ఖాళీ ఇవి చూస్తే ఏం చెప్పండి, వెర్బ్ సబ్జెక్ట్ ఇచ్చారు, వెర్బ్ను చూడాలి మనం. వాక్యం చదువుకుందాం. డాష్ హర్ కుకింగ్ లాస్ట్ నైట్. దొరికిపోయింది ఇక్కడ. లాస్ట్ నైట్ అనే క్లూ ఫ్రేజ్, ఈ క్లూ ఫ్రేజ్ ఏ టెన్స్ని తెలియజేస్తోంది? ఇది కీ ఫ్రేజ్ లేదా క్లూ ఫ్రేజ్, సింపుల్ పాస్ట్ టెన్స్ని తెలియజేస్తుంది.
మరి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉపయోగించే వెర్బ్ ఎలా ఉండాలంటే వీ టు ఉండాలి. ఇది మరి వీ టు ఉండాలి అంటే ఇక్కడ మొదట చూద్దాం, డస్ నాట్ డూ, ఇది సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వచ్చేది కాబట్టి అది కాదు. విల్ నాట్ డూ సింపుల్ ఫ్యూచర్ కాదు. వుడ్ నాట్ డూ అనేది కూడా కాదు, సింపుల్ పాస్ట్ సూట్ అయ్యేది కాదు. ఓ డిడ్ నాట్ డూ, ఇది కరెక్ట్. షీలా డిడ్ నాట్ డూ ఏంటి, హర్ కుకింగ్ లాస్ట్ నైట్, క్రితం రోజు రాత్రి ఆవిడ వంట చేయలేదు, వంట చేసుకోలేదు. ఇది వీ టూ సింపుల్ పాస్ట్ని తెలియజేస్తుంది, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ వీ వన్లో ఉండాలి. అలా రైట్, డిడ్ నాట్ డూ. నెక్స్ట్, ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 90th. సెలెక్ట్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్. సరి అయిన స్పెల్లింగ్ కలిగినటువంటి పదమేదో గుర్తుపట్టండి అని ఇచ్చాడు ఇక్కడ మనకు. సరి అయినటువంటి స్పెల్లింగ్ కలిగిన పదమేదో గుర్తుపట్టమని ఇచ్చాడు. మరి ఇందులో ఎగ్జిలరేట్ అనేది ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్, ఎగ్జిలరేట్. ఇది ఎగ్జిలరేట్లో ఈఎక్స్హెచ్ఐ అని ఉండాలి, ఈఎక్స్ఐ అని ఉంది ఇక్కడ కాబట్టి ఇది కాదు. ఈఎక్స్హెచ్ఐ అనేది మూడిట్లో ఎక్స్ ఐ ఉంది, ముందు ఇది కాదు. ఈఎక్స్హెచ్ఐఎల్ఏ, ఈఎక్స్హెచ్ఐఎల్ఏ ఇది కాదు. ఈఎక్స్హెచ్ఐఎల్ఐ అని ఉంది కాబట్టి ఇది కూడా కాదు. అంటే కొద్ది తెలిసిపోయింది ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్లో. ఈఎక్స్హెచ్ఐఎల్ఏఆర్ఏటి, ఎగ్జిలరేట్, ఇది కరెక్ట్ స్పెల్లింగ్. ఎగ్జిలరేట్ అంటే వేగం పెంచడం, స్పీడప్ అని అర్థం, దాని యొక్క అర్థం. స్పెల్లింగ్ ఈఎక్స్హెచ్ఐఎల్ఏఆర్ఏటి, ఎగ్జిలరేట్ అనేది. నెక్స్ట్, 91st క్వశ్చన్, ఐడెంటిఫై ది సెగ్మెంట్, భాగము సెగ్మెంట్ ఇన్ ద సెంటెన్స్ విచ్ కంటెయిన్స్ అంటే కలిగి ఉండడం. ద గ్రామటికల్ ఎర్రర్, గ్రామటికల్ ఎర్రర్ కలిగిన భాగం ఏదో ఈ ఆప్షన్స్లో ఐడెంటిఫై చేయండి. ఏవేవి అని కనుక చూస్తే, హీఈస్ వెల్ నోన్ ఫర్ బోత్ హిజ్ కైండ్నెస్ యాజ్ వెల్ యాజ్ హిజ్ అండర్స్టాండింగ్ అని ఇచ్చారు ఈ వాక్యం. ఇది నాలుగు భాగాలు చేస్తే హీఈస్ వెల్ నోన్, ఇది కరెక్ట్, మనకు తప్పు. ఫర్ బోత్ హిజ్ కైండ్నెస్, ఓ ఇక్కడ ఇది యాజ్ వెల్ యాజ్ అనేది ఉన్నది చూడండి, ఫర్ బోత్ హిజ్ కైండ్నెస్ అండ్, ఎందుకంటే రెండు చెప్పినప్పుడు ఇక్కడ కంజంక్షన్, ఇది యాజ్ వెల్ యాజ్ అనేది కంజంక్షన్. కంజంక్షన్ అంటే ఇంకో వాక్యం ఉండాలి, ఇక్కడ యాజ్ వెల్ యాజ్ వచ్చిందంటే ఇంకో వాక్యం ఉండాలి, మరి ఇంకో సబ్జెక్టు, ఇంకో వెర్బ్, ఇంకో ఏదో ఆబ్జెక్ట్ అలా ఉండాలి. మరి లేదు కదా, హిజ్ అండర్స్టాండింగ్ అని మాత్రమే ఉంది, ఆబ్జెక్ట్ మాత్రమే ఉంది, ఒక నౌన్ మాత్రమే ఉంది కాబట్టి కంజంక్షన్ అవసరం లేదు. ఈ అంటే ఇది యాజ్ వెల్ యాజ్ అనే కంజంక్షన్ అవసరం లేదు, అండ్ అనే కంజంక్షన్ సూట్ అవుతుంది. ఎందుకంటే హీఈస్ వెల్ నోన్ ఫర్ బోత్ హీస్ కైండ్నెస్ అండ్ హీస్ అండర్స్టాండింగ్, ఈ యాజ్ వెల్ యాజ్ అనే కంజంక్షన్ బదులుగా అండ్ అనే కంజంక్షన్ సూట్ అవుతుంది. హీఈస్ సిన్సియర్ అండ్ క్లెవర్ అంటాం చూడండి మనం, హీఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ ఇంటెలిజెంట్ అని అంటాం చూడండి మనం. అలా ఒక వ్యక్తి యొక్క రెండు లక్షణాలని చెప్తున్నప్పుడు ఒక దాని తర్వాత అండ్ అనే కంజంక్షన్ వస్తుంది, కానీ యాజ్ వెల్ యాజ్ అనేటువంటిది ఇక్కడ వచ్చేది కాదు. రైట్, అలా ఇది. నెక్స్ట్ క్వశ్చన్, 92nd చూద్దాం. ఇది సెలెక్ట్ ద యాంటోనిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్, ఇవ్వబడిన పదము యొక్క యాంటోనిమ్ అని అంటున్నాడు. మరి యాంటోనిమ్ అంటే ఏంటమ్మా, ఆపోజిట్, ఆపోజిట్. ఎరోగెంట్, ఎరోగెంట్ అంటే హీఈస్ వెరీ ఎరోగెంట్ బై నేచర్ అంటారు చూడండి, ఉద్రేకపూరితమైన, కోపంతో కూడిన అనే అర్థంలో. మరి జెంటిల్ మ్యాన్లీ అనేది దగ్గరగా మనల్ని ఆపోజిట్ వ్యతిరేక పదంగా అంటే హుందాగా అని అర్థం. ఇగోయిస్టిక్, ఈగో అంటే ఇది కూడా అలాంటిదే, ఈగోయిస్టిక్, బాగా ఏది తన అంటే తనే గొప్ప అనేటువంటి ఈగోయిజం అంటారు చూడండి. అలా హంబుల్, విధేయత కలిగిన, ఇదేమో ఆవేశపూరితమైన, ఇదేమో విధేయత కలిగిన. కవార్డ్లీ అంటే పిరికితనం కాబట్టి కాదు. నెక్స్ట్, సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ టు సబ్స్టిట్యూట్ ప్రత్యామ్నాయం ఇన్ ద గివెన్ సెంటెన్స్ ఇఫ్ దెర్ ఈజ్ నో నీడ్ టు సబ్స్టిట్యూట్ ఇట్. ప్రత్యామ్నాయం అవసరం లేకుంటే నో ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇక్కడ చూద్దాం, ఈచ్ ఫర్నిచర్ ఆన్ డిస్ప్లే ఇన్ దిస్ హాల్ ఈజ్ ఆన్ సేల్ అని అంది. ఈచ్ ఆఫ్ ది ఫర్నిచర్ అని ఇచ్చాడు చూడండి. ఈచ్ అంటే ఈచ్ ఫర్నిచర్ అంటే ఫర్నిచర్
అనేటువంటిది అన్కౌంటబుల్ నౌన్. ఈ మనల్ని ఇక్కడ జాగ్రత్తగా నో ఇంప్రూవ్మెంట్ ఏదనేది చూడమంటున్నాడు. ఓ ఇక్కడ గమనిస్తే పీస్ ఆఫ్ ఫర్నిచర్ రాలే, ప్రతి ఈ గదిలో ఉన్నటువంటి ఒక హాల్లో ఉన్నటువంటి ప్రతి ఫర్నిచరు అంటే ప్రతి పీస్ ఆఫ్ ఫర్నిచర్ అనాలి ఇంగ్లీష్లో, స్ట్రక్చర్ అలా ఉండాలి. ఈచ్ పీస్ ఆఫ్ ఫర్నిచర్ అనేటువంటిది ఇక్కడ సరి అయినటువంటి సమాధానంగా గుర్తించాలి మనం. ఓ ఈచ్ పీస్ ఆఫ్ ఫర్నిచర్ అనేది సరి అయిన సమాధానం, అంటే దాన్ని రీప్లేస్ చేయడానికి నో ఇంప్రూవ్మెంట్ కాదు. ఈచ్ వన్ ఆఫ్ ద ఫర్నిచర్ అనేది కూడా మనల్ని తప్పుదో పట్టించడానికి రెడీగా ఉంది. ఈచ్ ఆఫ్ ద ఫర్నిచర్ అనేది కూడా, కానీ ఈచ్ పీస్ ఆఫ్ ఫర్నిచర్ ఈ గదిలో ఈ హాల్లో ఉన్నటువంటి చైర్ కానీ టేబుల్ కానీ ఇతరత్ర ఏదైనా ఈచ్ పీస్ ఆఫ్ ఫర్నిచర్ అంటారు, స్ట్రక్చర్ అలా ఉండాలి. నెక్స్ట్ 94th గమనించినట్లయితే సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ది గివెన్ వర్డ్. సినానిమ్, సినానిమ్ అంటే మీనింగ్, ఇవ్వబడిన పదం ఏంటి? ఆబ్లిటరేట్. ఆబ్లిటరేట్ లేట్ అంటే ఆబ్లిటరేట్ అంటే లేకుండా చేయడం అనే అర్థంలో, లేకుండా చేయడం, తొలగించేసేయడం, నాశనం చేసేయడం అనే అర్థంలో కూడా వాడతారు ఆబ్లిటరేషన్ అంటే. కన్స్ట్రక్ట్ అంటే ఏం చెప్పండి? నిర్మాణము అని అర్థం. రీటైన్ అంటే కలిగి ఉండటము. చూడండి, రివైవ్ పునర్జీవితులను చేయడం అంటే తిరిగి మరలా జీవించేట్టుగా చేయడం. ఇది మనల్ని దీన్ని ఏమన్నాడు? సినానిమ్ అడిగాడు. యాంటనిమ్ అయితే దగ్గరగా ఉంది. సినానిమ్ ఏంటి? ఎలిమినేట్. ఎలిమినేట్ అంటే లేకుండా చేయడము, తొలగించేయడము, తీసేయడము అనే అర్థంలో, దానికి సినానిమ్. ఇది దగ్గరగా యాంటనిమ్ ఉంది. ఇలా మనల్ని కావాలని కన్ఫ్యూజ్ చేస్తారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇది కూడా సేమ్, నో ఇంప్రూవ్మెంట్. అప్రోప్రియేట్ ఆప్షన్, తగిన ఆప్షన్, సబ్స్టిట్యూట్ ప్రత్యామ్నాయం, అసలు ఏ ప్రత్యామ్నాయం అవసరం లేకుండా నో ఇంప్రూవ్మెంట్. ఇక్కడ కవరింగ్ 30 kilometers ఇన్ 30 minutes, 30 kilometers దూరాన్ని 30 నిమిషాలలో పూర్తి చేయడం అనేది ఆర్ నాట్ ఏ గ్రేట్ డిస్టెన్స్. ఓ ఇక్కడ దొరికిపోయింది మనకు. యూజింగ్ ఏ బ్రాండ్ న్యూ కార్, కొత్త కారును ఉపయోగించి 30 నిమిషాలు 30 kilometers అనేది అంత పెద్ద విషయం కాదన్నట్టుగా చెప్తున్నాడు. ఆరెంట్ ఏ గ్రేట్ డిస్టెన్స్, ఆర్ నాట్ని ఆరెంట్ అని ఇచ్చాడు కాబట్టి తప్పు. ఈజ్ నో గ్రేట్ డిస్టెన్స్, ఇది మనల్ని తప్పుదో పట్టించే సమాధానం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ నాట్ ఏ గ్రేట్ డిస్టెన్స్. ఇది ఎందుకు సార్ అన్నట్లయితే చూడండి, 30 నిమిషాలలో 30 kilometers దూరము, కిలోమీటర్లు అనే దాన్ని చూసి మనం కన్ఫ్యూజ్ అవుతాం. కానీ 30 kilometers డిస్టెన్స్ని, ఆ దూరాన్ని ఏది కవర్ చేయడం? ఈజ్ నాట్ అని ఉండాలి ఇక్కడ, థర్డ్ పర్సన్ సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి ఈజ్ నాట్ ఏ గ్రేట్ డిస్టెన్స్, అదో పెద్ద దూరము కాదు అని అర్థం. ఇక నెక్స్ట్ 96-100 ఇవి మీకు తెలుసమ్మా, వీటిని క్లోజ్ టెస్ట్ అంటారు. ఒక చిన్న పారాగ్రాఫ్లో ఓ ఖాళీలు, 5 ఖాళీలు ఇస్తారు, 5 marks ఒక్కొక్క ఖాళీకి 4 options. దీన్ని చదువుకోవాలి జాగ్రత్తగా. ఇక చూడండి, ఆఫ్టర్ మై జాబ్ వాజ్ ఓవర్, నేను నా యొక్క ఉద్యోగం అయిపోయిన తర్వాత, ఐ వెంట్ టు ముంబై అండ్ రిటర్న్డ్ ఆఫ్టర్ -96 6 months, ఐ హ్యాడ్ బేర్లీ టేకెన్ -మై క్లోత్స్ వెన్ ఐ సా రతన్ స్టాండింగ్ ఏ న్యూ బేబీ, హీ వాజ్ విత్ జాయ్, ఈవెన్ మై డాటర్ కుడ్ నాట్ హ్యావ్ సచ్ జాయ్ ఆన్ ఫైండింగ్ హర్ యంగర్ బ్రదర్ ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్. ఇది ఇవ్వబడింది. ఇవ్వబడినటువంటి ప్యాసేజ్ని మనం ఒకసారి చదువుకొని తర్వాత నెమ్మదిగా ఒక్కొక్క దాన్ని చదువుకునే ప్రయత్నం చేయాలమ్మా. ఆఫ్టర్ మై జాబ్ వాజ్ ఓవర్, నా యొక్క పని అయిపోయిన తర్వాత, జాబ్ అంటే ఉద్యోగం అని అర్థం ఉంది, పని అని అర్థం కూడా ఉందమ్మా. ఐ వెంట్ టు ముంబై అండ్ రిటర్న్డ్ ఆఫ్టర్, ముంబైకి వెళ్ళి తిరిగి వచ్చాను ఆఫ్టర్ -6 months అన్నాడు. మరి ఆఫ్టర్ -6 months అంటే ఏంటి? మియర్లీ 6 months, మియర్లీ అంటే సింపుల్, ఏదో 6 నెలల తర్వాత సింపుల్గా తిరిగి వచ్చానని. ఈ తర్వాత రేర్లీ అరుదుగా, హార్డ్లీ అంటే ఇది నెగిటివ్ మీనింగ్ కాదు. మరి ఇక్కడ నియర్లీ 6 months, ఇది థర్డ్. ఆఫ్టర్ నియర్లీ 6 months, నేను నా యొక్క పని అయిపోయిన తర్వాత, ఐ వెంట్ టు ముంబై అండ్ రిటర్న్డ్ ఆఫ్టర్
నియర్లీ 6 మంత్స్, 6 నెలల తర్వాత తిరిగి వచ్చానంటున్నాడు. ఐ హ్యాడ్ బేర్లీ టేకెన్ డాష్ మై క్లోత్స్, అంటే తొలగించడము అని అర్థం. టేక్, ఐ హ్యాడ్ బేర్లీ టేకెన్ ఆఫ్ అనేటువంటిది. ఓ ఇది మనం ఓఎఫ్ఎఫ్ ఆఫ్ అనేది తీసేయడం అనే అర్థంలో వస్తుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వబడింది. అవే కాదు, ఓవర్ కాదు. ఐ హ్యాడ్ బేర్లీ టేకెన్ ఆఫ్ అంటే దుస్తుల్ని తీశాను లేదో. వెన్ ఐ సా రతన్ స్టాండింగ్ డాష్ ఏ న్యూ బేబీ అని చెప్పేస్తుంది చూడండి. ఏ న్యూ బేబీ ఏంటట? వెన్ ఐ సా రతన్ స్టాండింగ్, వెన్ ఐ సా రతన్ స్టాండింగ్ డాష్ ఏ న్యూ బేబీ ఏంటట? రతన్, వెన్ ఐ సా రతన్ స్టాండింగ్ ఏ న్యూ బేబీ, బై ఏ న్యూ బేబీ కాదు, నియర్ ఏ న్యూ బేబీ దగ్గరగా కాదు. ఎలాంగ్ అంటే తో పాట అని అర్థం. కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వబడింది. విత్ ఏ న్యూ బేబీ, ఒక న్యూ బేబీతో నిలబడి ఉండడం జరిగింది అని. హీ వాజ్ డాష్ విత్ జాయ్, హీ వాజ్ డాష్ విత్ జాయ్, అతడు ఆనందంతో. ఏమైందట? హీ వాజ్ డాష్ విత్ జాయ్ సింగింగ్ విత్ జాయ్ కాదు, డాన్సింగ్ విత్ జాయ్ కాదు, స్కిప్పింగ్ విత్ జాయ్ కాదు, హీ వాజ్ బర్స్టింగ్ విత్ జాయ్. బర్స్టింగ్ అంటే అసలు ఆనందంతో, అమితమైన ఆనందంతో పొంగిపోతూ ఉన్నాడని అర్థం. హీ వాజ్ బర్స్టింగ్ విత్ జాయ్ అని అర్థం, అమితమైన ఆనందంతో పొంగిపోతూ ఉన్నాడు. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి. ఇది చూసినట్లయితే ఈవెన్ మై డాటర్ కుడ్ నాట్ హ్యావ్ డాష్ సచ్ జాయ్ అన్ ఫైండింగ్ హర్ యంగర్ బ్రదర్ ఆఫ్టర్ సెవరల్ ఇయర్స్. అంటే ఈవెన్ మై డాటర్ కుడ్ నాట్ హ్యావ్ డాష్ ఏంటట? కుడ్ నాట్ హ్యావ్ ఫెల్ట్, ఎందుకనంటే ఇక్కడ చూడండి, కుడంట్ హ్యావ్ ప్లస్ మెయిన్ వెర్బ్ రావాలి. కుడ్ నాట్ హ్యావ్ హెల్పింగ్ వెర్బ్ ఉంది, V3 రావాలి. అడ్వైజ్డ్ కాదు, అది అర్థం కాదు, అండర్స్టూడ్ కాదు, థాట్ కాదు. ఇది ఎగ్జాక్ట్ వన్, దిస్ వన్. ఇది 9th పేపర్.